పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. హాయ్ ఫ్రెండ్స్, పోయిన వారం వచ్చిన సంపూర్ణేష్ బాబు ఇంటర్వ్యూకి చాలా మంచి అప్లాజ్ వచ్చింది. నిజంగా అంటే నేను ఇప్పటివరకు చేసిన అన్ని ఇంటర్వ్యూస్లలో ఇంత పాజిటివ్ రెస్పాన్స్ అన్నది నాకు తెలిసి ఇదే ఈ ఇంటర్వ్యూ అయి ఉంటుంది. అంటే ఇంత మీ మెసేజ్ ద్వారా, మీ కామెంట్స్ ద్వారా, మీ ఫోన్ కాల్స్ ద్వారా నేను ప్రతిదీ ఎక్కడ కూడా నెగిటివ్ కామెంట్ లేకుండా ప్రతి కామెంట్ పాజిటివ్గా ఉంది. అండ్ మరి అందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయానికి మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈరోజు మనకు ఇంటర్వ్యూ ఈ షోలో ఎవరు గెస్ట్గా వచ్చారో తెలుసా? అదే ఆ సంపూర్ణేష్ బాబు అనే క్యారెక్టర్ యొక్క సృష్టికర్త స్టీవెన్ శంకర్ గారి ఈరోజు మన షోకి వచ్చారు. అసలు స్టీవెన్ శంకర్ గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా సంపూర్ణేష్ బాబుని క్రియేట్ చేశారు, ఆయన ద్వారా ఈయన పడ్డ బాధలు ఏంటి, ఇవన్నీ మనం ఇంటర్వ్యూలో తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ సార్, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ సార్. ఏంటి అసలు సంపూర్ణేష్ బాబు ఇంటర్వ్యూ వచ్చినప్పుడు అసలు మీరిద్దరు విపరీతమైన టెన్షన్ పడ్డారు, అసలు ఎందుకు ఆ టెన్షన్, ఎందుకు పడ్డారు, మళ్ళీ ఏ విధంగా రిలాక్స్ అయిపోయారు? ముందు అసలు మీ బ్రెయిన్కి, మీ ఫాలోఅప్కి దండం పెట్టాలి లిటరల్. ఎందుకంటే ఇన్ని రోజులు ఏదైతే నిజం దాచిపెట్టామో అది బయటకు వచ్చినప్పుడు ఏమైనా జరుగుతుంది. పైకి కొబ్బరి మట్ట రిలీజ్ ఉంది నాకు. సో ఆ భయం, ఒకవేళ నెగటివ్గానైతే అది ఎలా తీసుకుంటారో తెలియదు, ఎలా మాట్లాడతాడో తెలియదు. ఒక్కసారి నేను ఇది కాదు, ఎన్ఆర్ఐ కాదు, ఒక పేద దాంట్లో నుంచి వచ్చాను, లేకపోతే ఇన్ని రోజులు మోసం చేశాను, ఇవన్నీ మిస్ఫైర్ అయితే కొబ్బరి మట్ట మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకని ఎంత టెన్షన్ పడ్డానంటే, కానీ ఒకవేళ చెప్పేస్తే మంచిది అనే ఆలోచన, ఎందుకు అనవసరంగా ఈ డెసిషన్ తీసుకున్నావు అనే భయం. పోనీ ఏమన్నా గైడెన్స్ ఇద్దామా అంటే ఇది తన డెసిషన్ యాక్చువల్లీ. గైడెన్స్ ఇస్తే దాంట్లో ఆ ఫ్రెష్నెస్ పోద్ది, ప్లస్ అసలు అది హార్ట్ఫుల్గా మాట్లాడలేడు తను. నేను నిజంగా హృదయకాలేయం రిలీజ్ రోజు కంటే కూడా, హృదయకాలం రిలీజ్ అంత టెన్షన్ లేదు నిజంగా. మీ ఇంటర్వ్యూ పెడుతుందండి, మీకే ఉండదు ఎన్ని వాట్సాప్ మెసేజ్ సార్ ఎన్ని గంటలకు పెట్టినారు, అప్లోడ్ అయిందా ఒకసారి అన్న చూపిస్తారా, మామూలు టెన్షన్ కాదు అసలు ఇట్లా. కానీ నాకు మీరు ట్రైలర్ అప్లోడ్ చేసిన వెంటనే ఇంటర్వ్యూ ఫస్ట్ 3 మినిట్స్లో అర్థమైపోయింది. మీకు వెంటనే కాల్ కూడా నాకు జస్ట్ ఆ ప్రోమో చూడగానే అర్థమైపోయింది ఇది వైరల్. ఎందుకంటే నాకే ఏదో మనోడు మాట్లాడేటప్పుడు తెలియని ఫీలింగ్ వచ్చింది. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు లిటరల్లీ. ఒక 4 డేస్ నుంచి నాకు వస్తున్న మెసేజ్లు, ఏదో ఇంటర్వ్యూ చూసాను సార్ బాగుంది సార్ అని ఒక 2 లైన్లు రాస్తారు, ఒక్కొక్కరు పేరాలు రాస్తున్నారు. ఎంత టచ్చింగ్ ఉందంటే సంపూర్ణేష్ బాబు నిజంగా ఇంత బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, మీ గురించి ఇంత బాగా మాట్లాడాడు అనేది. ఏదో సినిమా సక్సెస్ కొట్టిన కిక్లో ఉన్నాను 2 రోజుల నుంచి. ఓకే, థ్యాంక్స్ అలాట్. ఇట్స్ మై ప్లెజర్. ఓకే సార్, ఓకే ఆ టాపిక్ పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టీవెన్ శంకర్, అసలు మీరు యాక్చువల్ నేమ్ వచ్చి సాయి రాజేష్. ఇది మా సాయి రాజేష్ స్టీవెన్ శంకర్గా ఎలా మారాడు అసలు? ఇంటెన్షనల్గా ఒక చెత్త సినిమా తీయాలి అని డిసైడ్ అయ్యాక, ఇంటెన్షన్లో ఒక చెత్త సినిమా తీయాలని డిసైడ్ అయ్యాక నా కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఈ సినిమాతో మాకు కొంత డబ్బులు వస్తాయి, ఆ వచ్చిన డబ్బులతో వేరే మంచి సినిమా తీద్దాం అనే ఒక కాన్సెప్ట్లో. సో ఈ చెత్త సినిమా తీసిన తాలూకు వెనక వ్యక్తులు ఎవరు తెలియకూడదు బయట జనాలకి. సో అందరం పేర్లు మార్చుకున్నాం ఫస్ట్ అని ఒక డిసైడ్ అయిపోయాం. ఓకే, అందుకనే నా పేరు స్టీవెన్ శంకర్ ఉంటుంది, కెమెరామెన్ పేరు రసెల్ కార్పెంటర్ అని ఉంటుంది, రామకృష్ణ మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఆర్కే అని ఉంటుంది. సో అందరి పేర్లు మార్చేసాం కంప్లీట్గా. సో నరసింహాచారి పేరు సంపూర్ణేష్ బాబు కాకపోతే అతనిది ఇంకా మనం ఏం చేయలేం, కనిపిస్తాడు తెర ముందు, తెర వెనక ఉండే వాళ్ళ పేర్లు కనిపించకూడదు, డెసిషన్ తీసుకున్నాం. యాక్చువల్ ఫస్ట్ నాకు నేను పెట్టుకున్న పేరు కుంచిత పాదం. అంటే ఇది ఎందుకంటే జంధ్యాల గారు బావా బావా పన్నీర్ సినిమాలో బ్రహ్మానందంకి పెడతారన్నమాట, ఇప్పుడు అంటే బ్రహ్మానందం పూర్వజన్మలో కుంచిత పాదం అని అది పెట్టి ఫస్ట్ పోస్టర్ బయటకు వదలగానే 2వ కామెంటో 3వ కామెంట్ ఇది ఎవరో జంధ్యాల సినిమా పేరు కదా, ఇది కుంచిత పాదం అని వేశారు. సో జనాలకి ఇదేదో డౌట్ఫుల్ పేరు లాగుందని. స్టీవెన్ స్పీల్బర్గ్లోని ఫస్ట్ ముక్క, తమిళ శంకర్లోని సెకండ్ ముక్క తీసుకొని స్టీవెన్ శంకర్ అని మార్చుకున్నాను మొత్తాన్ని. ఓకే ఓకే,
కానీ మరి ఓకే స్టీవెన్ శంకర్ అని ఆ సినిమా వరకే అనుకున్నారా, తర్వాత కూడా అలాగే కెరీర్ కంటిన్యూ? ఆ సినిమా వరకే అనుకున్నాను అంతే. జస్ట్ నేను నా కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను ఎప్పటికీ బయటకు రాను. హృదయకాలమైన సినిమా తీసింది ఎవరు, సమ్ అజ్ఞాత వ్యక్తులు అనే ఒక కాన్ఫిడెన్స్లో ఉన్నాను. కానీ బేసిక్గా ఆడియో ఫంక్షన్ ప్రెస్ మీట్ వచ్చేటప్పటికి నేను ఎవరో ఐడెంటిఫై చేసుకోవాల్సి వచ్చింది. యాక్చువల్లీ డిస్ట్రిబ్యూషన్ విషయంలో కానీ ప్రెస్ ముందుకు వెళ్ళాల్సి వచ్చేటప్పటికి, సో తప్పలేదు ఇంకా బయటకు వచ్చేసాను అలా స్టీవెన్ శంకర్గా. బట్ నెక్స్ట్ సినిమా నుంచి సాయి రాజేష్ గానే కంటిన్యూ అవుతాను. అంటే ఏంటి దానికి సాయి రాజేష్ అని హృదయకాలం పెట్టుంటే ఏంటి మైనస్? ఏది అంటే జనాలకు ఇండస్ట్రీలో తెలిసేదేనా ఇట్లా? ఇండస్ట్రీలో తెలిస్తే అప్పుడు అంటే నా క్లోజ్ సర్కిల్స్కి కూడా నేను చెప్పలేదు సార్. యాక్చువల్లీ మా పక్కింట్లో వాళ్ళకు నా క్లోజ్గా రోజు తిరిగే వాళ్ళకు కూడా తెలియదు హృదయకాలం సినిమా నేనే తీస్తున్నాను. ఓకే ఓకే. ఇలాంటి సినిమా అంటే ఆబ్వియస్లీ నవ్వుతారు, తిడతారు. ఇవన్నీ తెలిసినప్పుడు ఎందుకు సొంత పేరు పెట్టుకోవటం? ఒక సినిమా మనం డబ్బులు సంపాదించేస్తే దాంతో ఒక ఈ రోజుల్లో కైండ్ ఆఫ్ సినిమా అంటే ఒక 60 లక్షలు ఒక డీసెంట్ సినిమా తీద్దాం, మంచి సినిమా తీద్దాం ఫస్ట్ దీని ద్వారా అని చెప్పి ఒక ఐడియా అంతే. కానీ ఓకే ఓకే. నాకు తెలిసి మీరు మణిరత్నంకి చాలా బీభత్సమైన ఫ్యాన్. మరి మణిరత్నం పేరు వదిలేసి శంకర్ పేరు స్టీవెన్ రత్నమో స్టీవెన్ మనీ ఫస్ట్ యాక్చువల్లీ క్వెంటిన్ మనీ అని పెట్టుకున్నాను. యాక్చువల్లీ క్వెంటిన్ టారెంటినో మణిరత్నం అని 4-5 పేర్లు అనుకున్నాను. యాక్చువల్లీ ఓకే క్వెంటిన్ మణి అలా ఏవో వర్మ సమ్ ఏవో కొన్ని అనుకున్నాం కానీ, బట్ స్టీవెన్ శంకర్లో సమ్ ఏదో ఒక అరగెన్స్ లాగేదో అనిపించింది. నేను అప్పట్లో స్టీవెన్ శంకర్ అని దాంట్లో రామ్ గోపాల్ వర్మ ఫోటో పెట్టేవాడిని. సో జనాలకు చూసినప్పుడే వీడెవడో పొగరబోతాడు ఈ టైప్లో ఉంటే నాకు ఆ సౌండింగ్ ఏదో రూడ్గా ఉన్నట్టు అనిపించింది. ఇదైతేనే బాగుంటుంది అని చెప్పి మీ ఇద్దరు అమ్మాయిల పేర్లు కూడా ఇద్దరు అమ్మాయిల పేర్లు మణిరత్నం సినిమా పేర్లు అన్నమాట. యాక్చువల్లీ ఒక అమ్మాయి పేరు అంజలి, ఇంకొక అమ్మాయి పేరు అమృత. అరవీర భయంకరమైన మణిరత్నం ఫ్యాన్ యాక్చువల్లీ. ఓకే. అంటే నాకు రావణ్ కూడా నచ్చుతుంది, కడలి కూడా నచ్చుతుంది అలా. అండ్ ఓకే, ఈ సంపూర్ణేష్ బాబు విషయానికి వస్తే ఈ ఈయన ఇలా నరసింహాచార్యని సంపూర్ణ అంటే కేవలం అదే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మార్చారా, లేకపోతే అతనికి మార్చడం వేరే ఉద్దేశం ఉందా? సంపూర్ణేష్ బాబు పేరు తన పేరు కూడా తనది మాత్రం ఒక హీరోగా ఒక పేరు కావాలనుకున్నాను తనకి. నరసింహాచార్య అని కాకుండా ఒక డిఫరెంట్ బాబు కంపల్సరీగా ఉండాలి మనకి. సో మన ఇప్పుడు ట్రెండ్ అంతా బాబు 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 ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక బాబు యాడ్ చేద్దాం అనుకుని బాబుకు ముందు చాలా పేర్లు అనుకున్నాను, ఏవి సెట్ కాలేదు. ఆ తర్వాత అంటే ఐ వాంట్ కంప్లీట్ స్టార్, కంప్లీట్గా ఉండే ఒక పేరు ఏదని అనుకున్న టైంలో మా మణికొండలో మేము ఉండే మా ఇంటి దగ్గరలో సంపూర్ణ సూపర్ మార్కెట్ అని ఉంటుంది. యాక్చువల్లీ ఆ ఏరియా చాలా ఫేమస్. ఈ డిస్కషన్ నేను మా చైతన్య అన్న దగ్గర కో డైరెక్టర్ వర్క్ చేస్తున్నాను అన్నమాట, తను మా మహేష్ గారు ఆయన దగ్గరనే వర్క్ చేశాను. సో ఈ డిస్కషన్లో ఏం పేరు పెడదాం ఏం పేరు పెడదాం అంటే ఎందుకో స్ట్రైకింగ్గా సంపూర్ణ సూపర్ మార్కెట్ చేయడంగానే సంపూర్ణేష్ బాబు ఇది పర్ఫెక్ట్ అని చెప్పి ఫిక్స్ చేసి పెట్టాం. ఓకే. అంతే ఒక విధంగా సంపూర్ణేష్ బాబు మాట్లాడే ప్రతి మాట, అతని ప్రతి కదలిక, మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా సాయి రాజేష్ అని. ఓకే సినిమా వరకైతే ఓకే, తర్వాత జరిగే సినిమాల విషయంలో కావచ్చు, తర్వాత జరిగే అతను ఏది ఏ స్టెప్ తీసుకున్నా మీ కనసైగలలో అతను ఉంటాడని, అది ఎంతవరకు నిజం అది? అలే సార్, హృదయకాలయం వరకు ప్రతి ఒక్కటి హృదయకాలయం వరకు ప్రతి స్టెప్ నాకు తెలియకుండా కానీ ఏ ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా ఏ మాట మాట్లాడాలన్నా ఏదైనా నా డెసిషన్ మీద తీసుకునేవాడు. యాక్చువల్ నా డెసిషన్ మీదే వెళ్ళేవాడు కూడా, అక్కడికి ఏది మాట్లాడాలి ఎలా మాట్లాడాలి కంప్లీట్గా నా డెసిషన్ ఉండేది. తర్వాత నేను నా సినిమా నా డైరెక్షన్ నేను చేసుకోవాలి కాబట్టి నేను బయటకు వెళ్ళిపోయాను టైంలో. సో తనకి సినిమా ఆఫర్ విపరీతంగా వచ్చాయి. ఓకే సినిమా ఆఫర్లు వచ్చాయి అన్న మీరు ఒకసారి కదలేనండి, మీరు విన్ని ఓకే చేస్తే బాగుంటుంది కదా. ఈ టైంలో నేను ఒక 3-4 విన్నాను, 3-4 కదిలినప్పుడు అసలు నచ్చలేదు నాకు. ఇప్పుడు తనకు ఎలా ఉంటుందంటే తన ఫీలింగ్, ఇప్పుడు ఒక సినిమాకి మీకు 1 లక్ష రూపాయల రెమ్యూనరేషన్ వస్తున్నప్పుడు ఇదేంటన్న ఊరినే నచ్చలేదు అనేస్తున్నాడు. ఓకే అంటే వచ్చే డబ్బులంతా పోతున్నాయి కదా. అవును. సో ఈ టైంలో నాకు అర్థమవుతుంది నాతో చెప్పుకోలేడు సార్, నేను ఒకటి చెప్పాను నాకు కథ నచ్చేదన్నా నువ్వు ఆలోచించుకోవాలి, లేదా రెండే నీ జీవితంలో కెరీరా డబ్బుల ఒక డెసిషన్ తీసుకో. కెరీర్ అయితే నేను కథ ఓకే చేస్తా అది నువ్వు చెయ్యి, డబ్బులైతే వచ్చే నెక్స్ట్ సినిమా ఏదైతే అదే చేసేసుకో. ఓకే
ఏదో డెసిషన్ చెప్పన్నాడు మనోడు. అసలు ఒక్క సెకండ్ కూడా ఆలోచించుకుంటే డబ్బులు అని చెప్పాడు. తను చాలా క్లారిటీగా ఉన్నాడు. అన్న నువ్వు ఇప్పుడు ఏదైతే వచ్చిందో నాకు ఇప్పుడు ఈ స్టార్డమ్ ఇది మనం తీసుకెళ్లే అని మీన్ లాంగ్ జర్నీ అయితే ఉండదు, నాకు ఆ క్లారిటీ ఉంది. ఎలాగూ మీరు కొబ్బరి మట్ట తీస్తానంటున్నారు, ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం అయితే మీ దగ్గరకు వచ్చి క్యారెక్టర్స్ చేసుకుంటా, లేకపోతే నన్ను సర్కిల్లో ఏమైనా చేసుకుంటా. కానీ ఇప్పుడు ఇది వస్తుంది కాబట్టి నాకు ఫైనాన్షియల్గా, అప్పుడు నా దగ్గర తను వచ్చి దాదాపు ఒక 5 ఏళ్ళు అయిపోయిందండి. ఈ 5 ఏళ్ళు తను లిటరలీ ఖాళీ, ఏం లేదు, ఖాళీగా ఉన్నాడు అంతే. తను సంపాదించిందంతా పోగా మొత్తం, అంటే మీన్ లైక్ తన సేవింగ్స్ అంతా పోగా ఖాళీగా ఉన్నాడు. నాకు అర్థమైపోయింది తన ఇది. అందులో సంపూర్ణేష్ బాబు బయట క్రేజ్ ఉందేమో కానీ తను మినిమం బేసిక్ నీడ్స్ కూడా లేవు. ఆటంకి కారు ఉండేది కాదు, తనకి కారు ఉండేది కాదు, సొంత ఇల్లు ఉండేది కాదు, ఏముండేది కాదు. సో నేను చెప్పాను నెక్స్ట్ సినిమా ఏది వచ్చిన కథ వినగానే ఓకే చేస్తే అంతే. వెంటనే టకా టక టక ఒప్పేసుకున్నాడు. నా దగ్గర కూడా వచ్చేవి కదా అసలు ఏ కథ, మొత్తం తనే తీసుకున్న డెసిషన్సే. నాకు బాధ అనిపించినా కూడా, ఎందుకు ఇలా చేస్తున్నాను అనిపించినా కూడా తన డెసిషన్స్ కంప్లీట్గా. అండ్ అప్పటికే తను మాట్లాడడం చాలా బాగా ప్రాక్టీస్ చేశాడు. మరి ఎట్లా వచ్చిందో నాకే అర్థం కాదు. ఇంటర్వ్యూ చూస్తే నేనే షాక్ అయ్యాను, ఎలా మాట్లాడుతున్నాడో నాకే అర్థం అయ్యేది కాదు. అది ఇంపార్టెంట్ డెసిషన్స్ ఉంటే ఈ రోజుకి కూడా నన్ను అడుగుతాడు, ఏదైనా ఒక ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఒక పెద్ద డెసిషన్ తీసుకోవాలనుకుంటే కూడా ఇప్పటికి కూడా అడుగుతాడు. సో అలా వచ్చిందేనా సింగం 1 2 3? సింగం 1 2 3 యాక్చువల్లీ అవి నా డేట్స్ సార్. అది యాక్చువల్లీ కొబ్బరి మట్ట వెంటనే స్టార్ట్ చేయాలనుకున్నాం. యాక్చువల్లీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు విష్ణు గారు హృదయకాలం రిలీజ్ అయిన తర్వాత షో ఏమన్నారు ప్రసాద్ ల్యాబ్లో, ఆయన చూసిన వెంటనే నెక్స్ట్ డే పార్క్ హయాత్కి పిలిచారు. పిలిచి నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది సింగం 1 2 3 అని, నేనే రాశాను అది, తనకు చేయాలి అని. సార్ నాకు కొబ్బరి మట్ట అనుకుంటున్నాం సార్ అంటే, అది తర్వాత చేసుకో నా సినిమా తర్వాత నీకు ఇంకా హైప్ ఉంటుంది అప్పుడు అని చెప్పారు. సో నేను ఇంకా అదే నాకు వేరే ఆప్షన్ లేకుండా పోయింది, సరే ఓకే చేసేస్తాం. బేసిక్గా ఇక్కడ ఏంటంటే నాకు మోహన్ బాబు ప్రెజెంట్స్, మంచు విష్ణు ప్రొడ్యూసర్, పిచ్చ ఫ్యాన్ సంపు మోహన్ బాబు గారి ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ అన్నా మోహన్ బాబు గారు అన్నా మామూలు ఇష్టం కాదు అసలు. ఇంకా మనోడు ఆగట్లేదు ఫస్ట్, అసలు అన్న విష్ణు అన్న పిలిచాడు నేను వెళ్ళిపోవాలి ఇదే. సో తనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇంకా నా డేట్స్ ఆ సినిమాకి ఇచ్చేసాం. అప్పుడు అప్పుడు మీరేం ఆబ్జెక్ట్ చేయలేదు? ఇంకా ఓకే. బేసిక్గా నాకు ఆ టైంలో కొంత నాకు హృదయకాలం తీసాననే ఒక రిగ్రెట్ ఉంది యాక్చువల్లీ, ఎందుకు తీసాను అనే ఒక ఫీలింగ్లో వెళ్ళిపోయాను అప్పటికి నేను. ఎందుకంటే ఆ టైంలో శాటిలైట్లో సినిమా రిలీజ్ అయింది అప్పుడే మా టీవీలో. నా ఫీలింగ్ ఏంటంటే ఈ సినిమా థియేటర్స్లో కంటే యూట్యూబ్లో శాటిలైట్లో విపరీతంగా ఓకే జనాలకి నచ్చుతుంది అనే కాన్ఫిడెన్స్ మీద ఉన్నాను విపరీతంగా. సో ఫస్ట్ టైం ఆ సినిమా వేసినప్పుడు యూట్యూబ్లో మా టీవీలో నాకు ఐ మీన్ సినిమా అయిపోయింది, షో అయిపోయింది 8 o'clock. నేను ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాను మీకు నచ్చితే. అప్పటికే నాకు మెసేజ్లు బూతులు మెసేజ్లు వస్తూ ఉన్నాయి, ఇదేం సినిమా రా దరిద్రుడా, హార్ట్ సైజ్ ఏంట్రా, సినిమా తీయడం వచ్చారా నీకు, అసలు వైరస్కి పసుపు అంటావు ఏంట్రా, ఈ టైప్లో తిడతా ఫేస్బుక్లో వస్తున్నాయి, సంపూకి వస్తున్నాయి, నా పర్సనల్ ఫోన్కి మెసేజ్లు వస్తున్నాయి, ఎవరో ఎట్లా కనుక్కున్నారో తెలియదు. సో నేను ఫేస్బుక్లో పెట్టాను ఆవేశంలో. ఏం పెట్టానంటే ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడండి, ఎందుకు దొంగచాటుగా, మీ నెంబర్తో నాకు కాల్ చేయండి, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నేను తీసుకుంటా అని చెప్పి తీసుకున్న టైంలో నా లైఫ్లో నేను అసలు ఫోన్లో అన్ని మిస్డ్ కాల్స్, అన్ని మెసేజెస్ వస్తాయంటే తెలియదు. అంటే ఫోన్ నెంబర్ పెట్టారు ఫేస్బుక్లో, నెంబర్ పెట్టా ఫేస్బుక్లో, ఫేస్బుక్ ఫోన్ మాట్లాడి కట్ చేస్తే 330 మిస్డ్ కాల్స్ లైన్లో, అన్ని కాల్స్ అంటే అంతమంది చూసారు ఫస్ట్ టైం, దాదాపు 7-8 DRP వచ్చింది దానికి అప్పట్లో అన్ని కాల్స్. దాంట్లో ఒక 10 మంది సార్, ఒక 100 మంది కూర్చొని చూసాను సార్, పడి పడి నవ్వుతున్నాం అంటున్నారు. 3 లిటర్లీ బూతులు, అంటే నా జీవితంలో నేను ఎన్నీ బూతులు, అంత నీచమైన బూతులు. నాకు ఆ పాజిటివ్ పోయింది, నెగిటివ్ మాత్రం హార్ట్గా తీసేసుకున్నాను కంప్లీట్గా. అంటే సినిమా మనం ఏ ఉద్దేశంతో తీసామో అది వీళ్ళకి అర్థం కాలేదు, రీచ్ కాలేదు ఎవరికి. పైగా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎంజాయ్ చేశారు, ఒక కైండ్ ఆఫ్ మన ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ బూతులు, నాకు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చేవి యాక్చువల్లీ, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు కదా,
ఐ మీన్ ఫేస్లు పెట్టకుండా ప్రొఫైల్ పిక్స్ ఎవరో హీరోదో లేకపోతే ఇది పెట్టుకుంటారో వాళ్ళకి కూడా ఎక్కువ బూతులు వచ్చాయి వాళ్ళ దగ్గర నుంచి కామెంట్స్లో కానీ. ఫోన్ నైట్ మిడ్ నైట్ తాగేసి ఫోన్ చేసేవాళ్ళు, రాత్రి 12 గంటలకి 1 గంటకి కాల్ చేసాడు, నా కొడక మీ ఇల్లు ఎక్కడ అడ్రస్ తెలుసు, నా కొడక వచ్చేస్తాను నేను, అసలు ఇదొక సినిమారా, అసలు అది నాకేంటి ఫోన్ ఆఫ్ చేయలేని సిచ్యువేషన్ సినిమా, ఐ మీన్ ఎందుకంటే ఫోన్ అర్ధరాత్రి ఫోన్ ఈ ఆఫ్ సైలెంట్లో పెడితే ఏ ఇంపార్టెంట్ కాల్ వస్తుందో తెలియదు, ఇది తెలియదు. సో వీళ్ళకి ఏం చేస్తే అబ్యూజ్ 1, అబ్యూజ్ 2, అబ్యూజ్ 3 అని సేవ్ చేసుకుంటూ వెళ్ళేవండి. దాదాపు నా దగ్గర అప్పట్లో 180 190 కాంటాక్ట్స్ ఉండేవి. ఇది భరించి యాక్చువల్లీ నాకు ఒక టైప్ హృదయకాలం అనే సినిమా ఒక చెత్త సినిమా, ఆ సినిమా చేసి నేను మిస్టేక్ చేశాను అనే ఫీలింగ్లో ఉన్నా. అసలు ఆ సినిమా ఈరోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా సినిమా థియేటర్స్ని చెప్పిన తర్వాత నా సినిమా చూడలే. ఓకే, నాకు ఆ సౌండ్ వినిపించినా కూడా ఇరిటేషన్ ఉండేది నిన్నటి మొన్నటి దాకా కూడా. ఓకే, ఇప్పుడు చిన్నగా బయటకు వస్తున్నా. నేను అదే కరెక్ట్ అని అదే అంటే నేను తీసిన కరెక్టే. నేను ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా ఇంకా ఇప్పుడు జనాలు రియాక్షన్ చూసి మేము అది అనుకున్నాం ఇది అనుకుంటున్నాం ఇవన్నీ చూసినప్పుడు లైక్ ఫిలిం సక్సెస్ లేకపోతే ఫిలిం నవ్వించడం ఒకటే కాదు, లైక్ ఒక ఒక సామాన్యుడు ఈరోజు ఒక తెలిసిన మనిషి అయ్యాడు. లైక్ నేను నా ఫస్ట్ సినిమా కంప్లీట్ అయిపోయింది, మీన్ లైక్ ఒక ఇప్పటి వరకు మనకు 8-9 వేల మంది సినిమాలు రిలీజ్ అయ్యి ఉంటే తెలుగు సినిమా చరిత్రలో సెన్సార్ అయిపోయిన సినిమాలు అన్నీ పక్కన పెట్టి నేను కూడా ఒక డైరెక్టర్. సో అంటే ఎటువంటి సపోర్ట్ ఒక పెద్ద ప్రొడ్యూసర్ లేకుండా పెద్ద డిస్ట్రిబ్యూటర్ లేకుండా ఏం లేకుండా వితౌట్ బ్యాక్గ్రౌండ్ నేను ఒక డైరెక్టర్ అయిపోయాను ఒక అతను హీరో అయిపోయాడు అనే తృప్తి అయితే ఉంది. అంటే ఎందుకు అంత నెగిటివ్ రియాక్షన్స్ ఎందుకు వచ్చాయని అంటే మామూలు అంత తిట్టేసి ఫోన్లు చేసి తిట్టే అంత ఏ యాక్చువల్లీ అదే నాకు కూడా అర్థం కాలేదు అనమాట. ఈ చెత్త సినిమాలు అనేవి దాని చెత్త కూడా అనలేము సార్. ఇప్పుడు మీకు అసలు నాకు ఈ ఐడియా ఎక్కడి నుంచి పుట్టిందో వస్తే దానికి ఆన్సర్ వస్తుంది యాక్చువల్లీ. యా చెప్పండి. తమిళ సినిమా ఇన్స్పిరేషన్ అని విన్నాను. అవును, బేసిక్గా సినిమాల్లో చాలా కష్టపడి యాక్షన్ సీన్స్ తీస్తారు. అవును, పాత రోజుల్లో స్టిక్ మైండ్ సెట్ లాక్ అయిపోయిన ఫైట్ మాస్టర్లకు కానీ డైరెక్టర్లకు కానీ ఎలా ఉంటుందంటే కొన్ని అతి స్టంట్స్ చేస్తారు ప్రతి హీరోకి. మీరు చూసుకోండి చిరంజీవి గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి వరకు ప్రతి హీరోకి ఒక చెత్త యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది ఒకటి. సో దాన్ని పట్టుకొని ప్రతి సినిమాలోనా ప్రతి సినిమాలో కాదు వాళ్ళ కెరియర్లో ఒక అంటే జనాలందరు నవ్వుకునేది వాళ్ళ యాంటీ ఫ్యాన్స్ నవ్వుకునే ఒక సీన్ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు చిరంజీవి గారిని ఏమైనా టార్గెట్ చేయాలంటే బాలకృష్ణ గారి సినిమాలో ఒక సీన్ చూపించవచ్చు. బాలకృష్ణ గారిని టార్గెట్ చేయాలంటే చిరంజీవి గారి సినిమా బాలకృష్ణ గారిని అన్న అంటే చిరంజీవి గారు చేసిన దాంట్లో చూపించవచ్చు. అలా ప్రతి ఒక్కళ్ళకి వీళ్ళు ఎందుకు చేశారు ఇలాంటి కెరియర్లో అనే ఒక ప్రతి సీన్స్ ఉంటాయి. తమిళ్లో అయితే ఇంకా పీక్స్లో ఉంటుంది రజనీకాంత్ గారు విజయకాంత్ గారు ఇలా. మాకు అవి యూట్యూబ్లో కట్ చేసి పెట్టినప్పుడు పడి పడి నవ్వుకునేవాళ్ళం మేము. ప్రతి హీరోకి ఉంటాయి ఇండియన్ స్క్రీన్ మొత్తం మీద. నేను లీలామహల్లో పిచ్చ సినిమా పిచ్చి అంటే శుక్రవారం రిలీజ్ అయిన ప్రతి సినిమా డబ్బింగ్ ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాతో సహా అడవిలో అందగత్తలతో సహా అట్లాంటి చిన్న చిన్న బీ గ్రేడ్ సినిమాలతో సహా ప్రతి సినిమా చూస్తాను నేను కంప్లీట్గా. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 2000 సంవత్సరంలో 83 స్ట్రైట్ సినిమాలు రిలీజ్ అయితే నేను 223 సార్లు థియేటర్కి వెళ్ళి సినిమా చూశాను. సినిమా చూసి రావటం టికెట్ డైరీలో పిన్ చేయటం నా జీవితం అంతా సినిమా హాల్లోనే. అంటే చూడాలందుకు 23 సార్లు, ప్రేమంటే ఏదారా 18 సార్లు, అట్లా ఒక్కొక్క సినిమా 8-9 సార్లు చూసిన సినిమానే మళ్ళీ మళ్ళీ చూడటం. ఈ టైంలో ఒక సినిమా చూశాను మీకు లీలామహల్ అని మా దగ్గర రిలీజ్ అయింది. ఆ సినిమాలో హీరోయిన్ చాలా ఫేమస్ అన్నమాట ఇంటర్నెట్ సర్కిల్స్లో. ఓకే, చాలా లో బడ్జెట్ సినిమా. పొద్దున ఆ హీరోయిన్ వల్ల మార్నింగ్ షో ఫుల్ క్రౌడ్ హౌస్ఫుల్ థియేటర్. ఇంటర్వెల్లో లోపలికి వచ్చేటప్పుడు ఎంతమంది క్రౌడ్ ఉన్నారో ఇంటర్వెల్లో తలుపులు తీయడానికి అంతమంది హార్న్ పడుతున్నారు. ఆ సినిమాలో ఏంటంటే సిచ్యువేషన్ కెమెరా ముందు దారం వేలాడుతుంది ఇట్లా తీస్తాడు కెమెరామెన్, హీరో డైలాగ్ చెప్పి అంటాడు అక్కడ కట్ చేస్తాడు. మాకు
ఆ థియేటర్ జనాలకి పిచ్చెక్కుతుంది, నేను పడి పడి నవ్వుతున్నాను. ఆ హీరోయిన్ మీద మొహం మీద ముత్యాలు వేస్తుంటే ఫ్రేమ్లో చేతులు వచ్చేది, నేను పడి పడి నవ్వాను. మ్యాట్నీకి టికెట్ కొనుక్కొని మళ్ళీ వెళ్ళాను. నా పక్కన ఫ్రెండ్స్కి ఇది సాడిస్ట్ రాను అసలు, దాన్ని సగం సినిమా చూసేటప్పటికి ఇదంటే నాకేమో నవ్వు వస్తుంది విపరీతంగా. సో అక్కడి నుంచి బాగా ఇది. ఆ తర్వాత లైఫ్ని మార్చిన సినిమా అసలు హృదయ కాలయంకి పుట్టిన సినిమా అయితే యారుకు యారు అని తమిళ సినిమా. ఆ సినిమాలో యాక్ట్ చేసిన హీరో పేరు శామ్ ఆండర్సన్. వాళ్ళది ఒక కథ యాక్చువల్లీ. ఆ శామ్ ఆండర్సన్ అతను ఎలా ఉంటాడంటే హీరో లక్షణాలు అసలు కంప్లీట్గా ఉండవు. అతన్ని మీరు కత్తితో పెట్టి పొడిస్తే అతను కత్తితో పెట్టి పొడిచినా కూడా అతని మొహంలో ఎక్స్ప్రెషన్ ఉండదు. అతను ఒకటే స్మైల్, ఒకటే బ్లాంక్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది అంతే. అతను ఒక సినిమా తీసి ఆ సినిమా రిలీజ్ చేసుకోలేక సేలంలో ఒకే ఒక థియేటర్లో సినిమా వేస్తే ఆ థియేటర్లో ఎవడో కెమెరా ప్రింట్తో ఆ సినిమా తీశాడు, తీసి యూట్యూబ్లో పెట్టాడు. అప్పుడు ఆ యూట్యూబ్లో చూసిన జనాలు అతను వేసిన డ్యాన్సులు కట్ చేసి అసలు అతను చెప్పిన డైలాగులు ఆ కథ అదంతా ముక్కలు ముక్కలు కట్ చేస్తే ఒక్కొక్క వీడియో 3-4 లక్షల వ్యూస్ ఉండేవి అప్పట్లో. ఓకే. తెలుగు శామ్ ఆండర్సన్ ఫ్యాన్స్ అని నేను ఆర్కుట్లో ఫ్యాన్స్ గ్రూప్ నడిపేవాడు నేను. 22,000 మంది ఉండేవాళ్ళు ఫ్యాన్స్. ఎందుకు అతనికి డ్యాన్స్ రాదు, అతను చెప్పే అసలు ఏ రకంగా హీరో కాదు అతను, అసలు ఏ రకంగా సినిమా కాదు అది. ఎందుకంటే దానిలో ఒక ఫన్ ఉండేది. సేమ్ టైంకి మలయాళంలో సంతోష్ పండిట్, ఓకే, కృష్ణాయనం రాధాయనం అనే ఒక సినిమా ఉండాలి, దాదాపు 16 crafts అతనే హ్యాండిల్ చేశాడు సంతోష్ పండిట్. తమిళ్లో మళ్ళీ ఇంకొక అతను పవర్ స్టార్ శ్రీనివాసన్ అన్నాడు. ఇవన్నీ నాకు ఎట్లా అంటే ఇలాంటిది ఒకటి ఉంది, ఇలాంటి సినిమాలు నాకు బాగా నచ్చేవి యాక్చువల్లీ. ఒరిస్సాలో ఒక జేమ్స్ బాండ్ సినిమా, ఇవన్నీ చూస్తూ ఉండేవాడిని. సో నాకు ఇంత పడి పడి నవ్వేవాడిని పవర్ స్టార్ శ్రీనివాసన్ కానీ, శామ్ ఆండర్సన్ కానీ, సంతోష్ పండిట్ కానీ. లైక్ మీకు చెప్పాలంటే సంతోష్ పండిట్ క్రేజ్ మోహన్ లాల్ ఒకరోజు బ్యూటీ పార్లర్ ఓపెనింగ్కి వెళ్తే అతను మోహన్ లాల్ ఫ్యాన్స్ అతని మీద కోడిగుడ్లు వేసుకుంటారు. ఓకే. ఎందుకంటే సోషల్ నెట్వర్కింగ్లో మనోడి క్రేజ్ అట్లా పీక్స్లోకి వెళ్తుంది ఆ టైంలో. ఓకే. సో నేనేమనుకున్నాను, ఒక చిన్న బడ్జెట్లో ఇలాంటి సినిమా ఒకటి తీస్తే, ఇలాంటి సినిమా ఒకటి తీసి సీన్ లెంత్ పెట్టుకొని ఒక 50-40 సీన్లలో ప్రతి సీన్ కట్ చేసి ముక్కలుగా కట్ చేసి సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వని అవ్వకపోని ఒక్కొక్క సీన్ని మనం వైరల్ చేయగలిగితే 3-4 లక్షల వ్యూస్ సంపాదించగలిగితే ఇంత డబ్బు వస్తే ఇంత వస్తే అని చెప్పి ఒక క్యాలిక్యులేటర్ ఒక బడ్జెట్ వేసుకొని, అంటే ప్రతి సీను వైరల్ అవ్వాలి, ప్రతి సీను సెన్సేషన్ అయిపోవాలి అని చెప్పేసి ఒక చెత్త కథ రాసుకున్నప్పుడు, సో నేను కూడా నాలాంటి వాళ్ళే జనాలందరూ అనుకున్నా బేసిక్గా. కానీ రిలీజ్ అయిన తర్వాత కాదు, సో ఈ జానర్ నచ్చేవాళ్ళు, ఈ టైప్ ఆఫ్ సినిమాలు నచ్చేవాళ్ళు వెరీ లిమిటెడ్ అనే విషయం నాకు చాలా లేట్గా అర్థమైంది. ఓకే. దో ఇట్ ఈ సక్సెస్ఫుల్ ఫిలిం, ఎందుకు ఇంత నెగటివ్గా ఉంది అంటే జనాలకి ఆ జానర్ ఇష్టం లేదు బేసిక్గా. సినిమా అంటే కొన్ని స్టాండర్డ్స్ ఉండాలి, హీరో అంటే ఇలా ఉండాలి, దానికి ఒక మినిమం కథ ఉండాలి, అది మినిమం లాజిక్ ఉండాలి అని ఒక మైండ్ సెట్ ఏదైతే ఉందో, సో అదే దాంట్లోకి హృదయ కాలం వెళ్ళి కూర్చోడు, సింపుల్ థింగ్. ఓకే. మరి అన్నప్పుడు మరి మీ సెకండ్ స్టెప్ కూడా అదేగా, కొబ్బరి మట్ట అవును. లేదు, హృదయ కాలం సక్సెస్ అయిపోయింది నేను చెప్పేది. ఓకే. చెప్పేది నెగటివ్ ఎందుకు ఉంది ఒక 10లో. ఓకే. మీరు దానికి నేను కొబ్బరి మట్ట డైరెక్ట్ చేయకపోవడానికి కూడా రీజన్ అదే. ఓకే. ఓకే. అండ్ ఇంతకుముందు ఒక సినిమా పేరు చెప్పారు, కెమెరా ముందు దారం. అవునవును. అది సినిమా పేరు ఏంటది? అది పాపం ఆయన అంటే యాక్టివ్గా ఉంటాడు ఫేస్బుక్లో, బాగుంటుంది. తెలంగాణ మన తెలుగు సినిమా? తెలుగు సినిమా అది. ఓకే. నేను తమిళ్లో లీలామహల్ అంటే ఎక్కడ లీలామహల్? మా నెల్లూరులో. ఓకే ఓకే. పాత డైరెక్టరా? కొత్త డైరెక్టర్. మధురం సినిమా పేరు. ఓకే ఓకే. ఓకే. సినిమా అయిపోయాక నాతో చాలాసార్లు అన్నారు, ఎంత స్ట్రగుల్ పడ్డాము, ఎన్ని ఇన్సల్ట్స్ చూసాము, ఎన్ని ఇద్దరము అన్నారు. ఏ రకమైన ఇన్సల్ట్స్? ఇవేనా లేదా ఇంకేమన్నా? లేదు సార్, చాలా ఇన్సల్ట్స్ సార్. ఎలాంటి? ఈరోజు కూడా స్టిల్
సంపు అనే అతను సింగిల్ స్క్రీన్స్ లేకపోతే నార్మల్ క్రౌడ్కి వెళ్ళినప్పుడు మంచి ఆప్యాయత ప్రేమతో వస్తారు జనాలు, కానీ ఒక మల్టీప్లెక్స్కి వెళ్ళినప్పుడు కానీ ఒక పెద్ద హోటల్కి వెళ్ళినప్పుడు పబ్కి వెళ్ళినప్పుడు వీటికి వెళ్ళినప్పుడు ఒక వెకిల్ నవ్వు వినిపిస్తుంది ఫస్ట్, కామిక్ ఇది వస్తుంది ఫస్ట్ ఒక నవ్వుతారు రే సంపుగాడ్రా అంటారు ఫస్ట్. అంటే అది తను అలవాటు అయిపోయిందో మరి తన మనసులో ఎప్పుడు నేను అడగలేదు కానీ నాకు చాలా హర్టింగ్ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఒక నవ్వుతాడు రే ఆడ్రా అని చెప్తారు, ఒక నలుగురు ఐదు పడిపడి నవ్వుకుంటా వెళ్తారు ఇలా. అంటే ఫస్ట్ అసలు బయటకి వెళ్తేనే ఇన్సల్ట్కి రెడీగా ఉండాలి నువ్వు అని సిద్ధమైపోయి వెళ్ళాలి, అది ఒక మనిషికి చాలా టార్చర్గా ఉంటుంది. అందుకే నేను ఎందుకు ఇంటర్వ్యూలకు కానీ లేకపోతే ఇది ఎందుకు వెళ్ళనంటే రీజన్ అదే సింపుల్ థింగ్, ఎందుకు మనం అనవసరంగా అర్ ఆఫ్ ద మూమెంట్లో ఒకసారి ఆల్రెడీ రియాక్షన్స్ ఘోరంగా ఉంటాయి, ఆ టైంలో మనం ఒక పొరపాటున ఒక మాట అన్నా కూడా అతనిది ఏమి ఉండదు యాక్చువల్లీ మన అందా బయటకు వస్తుంది. అవును, ఇంకా ఇన్సల్ట్స్ మీరు అంటే చాలా అంత హర్ట్ అయ్యారంటే లైక్ ఇప్పుడు సినిమా అంటే హృదయకాలేయం తర్వాత ఇప్పుడు వెస్టర్న్ ఇన్సిడెంట్ చెప్తాను సార్ మీకు. ఓకే, హృదయకాలేయం రిలీజ్ అయింది అంటే నేను ఎక్స్పెక్ట్ చేసే కంటే కూడా ఎక్కువ సక్సెస్ఫుల్ యాక్చువల్ సినిమా, ముఖ్యంగా మల్టీప్లెక్స్లలో హౌస్ఫుల్ కలెక్షన్స్లో నడుస్తుంది సెకండ్ డే. సో నాకు ఒక ఇండస్ట్రీలో ఒక చాలా పెద్ద డైరెక్టర్, ఒక టాప్ కమెడియన్, వాళ్ళిద్దరు సినిమా చూడాలనుకుంటే నేను సంపూర్ణ తీసుకొని మా టీంలో ఒక నలుగురు ఆయన తీసుకొని సినీ పోలీస్కి వెళ్ళి సినిమా చూసాము. ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉన్నాను ఆ రెండు రోజుల తర్వాత. తీసుకెళ్ళి వాళ్ళు డిన్నర్ చేద్దామంటే వెస్టిన్ హోటల్కి వచ్చాను. ఇదేదో వచ్చింది వాళ్ళిద్దరు టాప్ డైరెక్టర్, టాప్ డైరెక్టర్ కమెడియన్, నేను సంపు వెళ్ళాము. మాతో పాటు ఇంక మా డిస్ట్రిబ్యూటర్ ఒక ఆయన ఉన్నారు. అందరం కలిసి వెస్టిన్ హోటల్కి వెళ్ళాము, డిన్నర్ చేస్తున్నాం లిటరల్ అంతే. వెస్టర్న్ హోటల్ అంటే అదేం పబ్ కాదు లేకపోతే ఇది కూడా కాదు, సెవెన్ స్టార్ హోటల్. డిన్నర్ చేసి అయిపోయిన వెంటనే సంపు అన్న నేను రెస్ట్ రూమ్ దాకా వెళ్ళొస్తానంటున్నాడు. ఒక నలుగురు బ్యాచ్ లేచారు, లేచి లిటరల్లీ గేల్ చేస్తున్నారు. మనోడు వెళ్తున్నాడు, ఆ నలుగురు గేల్ చేస్తున్నారు. నాకు డైజెస్ట్ కాలే యాక్చువల్లీ. అంటే మన ఒక మనిషిని డైరెక్ట్గా అలాంటి మాట అనకూడదు అన్నాడు. నేను ఎందుకు ఇలా చేస్తున్నారు ఇంత పెద్ద హోటల్, అక్కడ ఉన్న వాళ్ళని పిలిచాను ఏంటి అసలు ఇలాంటి క్రౌడ్ ఇక్కడ రావటం ఏంటి, లైక్ ఒక యాక్టర్ మీ హోటల్కి వచ్చినప్పుడు ఎలా రాణిస్తారు అసలు, అయిన అంత తాగేసినంత గొడవ చేయటం ఏంటి అని చెప్పేసి వెళ్ళిపోయారు. నేను అక్కడ కూర్చున్న తర్వాత నేను రెస్ట్ రూమ్కి వెళ్ళాను. నేను రెస్ట్ రూమ్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఫాలో అయ్యాను. ఓకే, ఫాలో అయ్యి వాళ్ళు సినిమా వాళ్ళ గురించి, సినిమా గురించి, హృదయకాలేయం గురించి ఈరోజు నాకు ఇంకా గుర్తుందనమాట. అసలు మాట్లాడిన మాటలకే నా వల్ల కాలేదు అసలు. హృదయకాలేయం గురించి, దాని గురించి ఆ తోపులాట్లో నాకు తగిలింది ఒక దగ్గర. సో ఫుల్ బ్లడ్ వచ్చేసింది బాగా, జస్ట్ అంటే ఒక చిన్న తోపులు చిన్న ఇట్లా తగిలింది అంతే, బ్లడ్ వచ్చేసింది. అది సెవెన్ స్టార్ హోటల్ యాక్చువల్లీ. బౌన్సర్స్, అక్కడ ఉన్న బౌన్సర్స్ కవర్ చేసేసి వాళ్ళని వెంటనే బయటికి పంపించేస్తారు హోటల్ వాళ్ళు. నాకు ఎంత అంటే లైక్ సంపూర్ణ అన్న మాటలు నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను. వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కేసు పెట్టాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత నాకు ఆల్రెడీ ఆ పోలీస్ స్టేషన్లో వేరే షూటింగ్ గొడవ ఒకటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది యాక్చువల్లీ. నాకు నెగిటివ్గా. సో నేను పెట్టాలా వద్దా వీళ్ళ మీద కేస్ అనే ఒక టెన్షన్లో వెళ్ళి కేస్ పెడుతున్నాను. పెడుతుంటేనే అతను కాల్స్ వస్తున్నాయి అక్కడ పోలీస్ ఆఫీసర్కి. ఫోన్ నేను కేస్ రాసే లోపల నువ్వే కొట్టావంట కదా, వాడు అక్కడ చాలా సీరియస్గా ఉంది పరిస్థితి అని చెప్పాడు. నాకు మ్యాటర్ అర్థమైపోయింది. సో సేమ్ మళ్ళీ రిపీట్ అవుతుంది, ఇంతకుముందు జరిగిన అన్యాయమే మళ్ళీ రిపీట్ అవుతుంది అని చెప్పి వాడు ఎవరైతే నా మీద అటాక్ చేశారో వాడు ఒక మాట అని వెళ్ళాడు అక్కడ పోలీస్ స్టేషన్లో. అక్కడ
అరే నేను తలుచుకుంటే ఒక 5 లక్షలు ఇసిరేసి బయటకు వెళ్ళిపోతా వద్దునికి అని చెప్పి ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే పోలీసు వాళ్ళకి లేదు వాడే కొట్టాడు లేదా వాడే ఇది జరిగింది ఇలాంటివన్నీ మనం కానీ చెప్పుకుంటే మనకేం న్యాయం జరగదు అర్థమైపోయింది. సో నేను వాళ్ళకి చెప్పాను ఇలా వాడు ఛాలెంజ్ ఇసిరేసాడు వాడు ఎంత డబ్బులు అయితే ఇస్తాడో అంత డబ్బులు మీకు ఇస్తా ఫస్ట్ ఆయన పిలిపించింది వాడి దగ్గర డబ్బులు వసూలు చేసి మీకు ఇస్తా అని చెప్పాను. వాళ్ళు ఏమనుకున్నారేమో వాళ్ళు పిలిపించారు ఫస్ట్. పిలిపించిన తర్వాత నువ్వేదో ఛాలెంజ్ చేస్తావు కదా ఆ డబ్బులు తెచ్చి ఇప్పుడు పెట్టు కేసు విత్డ్రా చేసుకుంటాను. ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తే వాళ్ళ గురించి వాళ్ళు అమెరికాకి వెళ్ళాల్సిన వాళ్ళు ఇంకో వారం రోజుల్లో స్టూడెంట్స్ ఓకే ఒక అంటే ఒక స్టూడెంట్స్ అయ్యుండి అంత పెద్ద కెరీర్ పెట్టుకొని ఒక సినిమా మీద అంత ద్వేషం పెంచుకొని నాకు మీన్ లైక్ అసలు అర్థం కాలేదంతే ఇంత దూరం వెళ్ళారు ఆవేశంలో. ఆ రోజు ఏదైనా జరుగుంటే ఏంటి సిచ్యువేషన్ అని మామూలు ఇన్సల్ట్లు కాదు సార్ అసలు మా మేము తీసిన సినిమా ఎఫెక్ట్ పోలీస్ స్టేషన్ నాకు ఒక అన్యాయం జరిగింది. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా హృదయకాలం అనే పేరు చెప్పిన సంపూర్ణేష్ బాబు అనే పేరు చెప్పినా కూడా తీ మాది ఒక సినిమా మీకు సింపుల్ ఈ రోజుకి కూడా సంపూర్ణేష్ బాబు అనేవాడికి ఇప్పుడు సైమా ఐఫా వచ్చింది సార్ మొన్న అవార్డు ఒక ఇన్విటేషన్ వస్తుందా సంపూకి అదే కరెక్ట్ ఏదైనా ఇండస్ట్రీలో ఏదైనా జరిగితే లేకపోతే ఒక క్రికెట్ మ్యాచ్ లేకపోతే ఏదో ఒకటి సంపు అనేవాడిని పిలుస్తారా హీరోగా అవసరంలా ఏదేదో వస్తుందా ఒక యాక్టర్గా పిలుస్తారా ఉండదు కదా యా ఏం చేశాడు అతను 4 సినిమాలు 3 సినిమాలు హీరో యాక్ట్ చేశాడు కదా అవును ఐఫాకో ఐఫాకి వెళ్ళినప్పుడైతే గేట్ దగ్గర ఆపేశాడు మనోడిని నన్ను మనోడు ఇద్దరిని ఆపేశారు. ఈ ఇయర్ అయితే అసలు ఇన్విటేషన్ కూడా లేదు సింపుల్ థింగ్. సైమాకి నామినేట్ బెస్ట్ డెబ్యూ రాత్రి మిడ్ నైట్ వరకు కూడా సంపూర్ణేష్ బాబు 56%తో లీడింగ్ నా దగ్గర స్క్రీన్ షాట్ ఉంది ఇప్పటికి కూడా నైట్ 56% వరకు లీడింగ్లో ఉన్నాడు తను. పొద్దునకి రివర్స్ అయిపోయింది ఓకే నేను చెప్పేది తను డిజర్వింగ్ క్యాండిడేటా కాదు పక్కన పెట్టండి అదే ఇన్విటేషన్ గురించి డిజర్వింగ్ క్యాండిడేట్ కాదు కూడా సీరియస్లీ ఆ ముగ్గురితో పోలిస్తే సంపూర్ణేడు పెద్ద పెర్ఫార్మర్ ఏం కాదు కానీ ఇదైపోయింది ఓకే నామినేట్ అయ్యాడు మినిమం కర్టసీ నువ్వు ఇతన్ని ఇన్విటేషన్ ఇచ్చి తీసుకెళ్ళాలి ఫంక్షన్కి అప్పటికి తను ఒక అన్నా దుబాయ్ వెళ్దాం అన్నా అన్నా ట్రై చేయన్నా ఒక నామినేట్ అయిన హీరో నేను కాల్స్ చేస్తే ఆ ఈవెంట్ చేస్తున్న వాళ్ళకి కాల్స్ చేస్తే నాకు వచ్చిన సమాధానం అంటే సెలబ్రిటీస్ అనుకున్న వాళ్ళని మాత్రమే తీసుకెళ్తున్నాం కొద్దిగా అని చెప్పారు. నాకు ఫ్యూజ్ అవుట్ అయింది. ఒక ఆటకి మొన్న ఇన్వైట్ చేసినప్పుడు కానీ ప్రతి స్టేజ్లో సంపు అనేవాడిని ఒక ఇదే సార్ యాక్చువల్లీ బ్రోచర్ నేను కొన్ని పర్టికులర్గా ఉండేవాడిని యాక్చువల్లీ ఎలా అంటే ఇప్పుడు టాప్ హీరోస్ పేర్లు వేసేవాళ్ళు అంటే యుఎస్కి ఇన్వైట్ చేసినప్పుడు టాప్ హీరోస్ వేసేవాళ్ళు తర్వాత సింగర్స్ వేసేవాళ్ళు జబర్దస్త్ టీమ్ వేసేవాళ్ళు తర్వాత వీటిల్లో ఒక సంపు పేరు ఉండేది ఓకే లాస్ట్ లిస్ట్లో. నేను చెప్పి కింద ఉండేవాళ్ళు ఇదని కాదు కానీ లైక్ మినిమం ఉండాలి కదా గౌరవం కొంతైనా. తను పట్టించుకోడు యాక్చువల్లీ ఎందుకంటే మనోడు ఫేస్బుక్ ట్విట్టర్లో ఏవో కొన్ని కొంతవరకే చూస్తాడు తనకు కావాల్సిన పోస్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. నేను 24 గంటలు మొబైల్ పెట్టుకొని చూస్తుంటాను కదా సో నాకు ఇది ఉంటుంది బేసిక్గా నాకు నేను జనానికి దూరంగా ఉంటాను పెద్ద ఇదిలో ఉన్నాను అంటే బేసిక్గా నాకు ఎవరు పరిచయాలు కూడా లేవు కాబట్టి నేను బాధపడను కానీ సంభవిషయంలో చాలా సార్ ఓకే ఇంతకుముందు మీరు ఒక పోలీస్ స్టేషన్లో అంతకుముందు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందన్న అదేంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే నాకు శివరాత్రి నీకు సంక్రాంతి సాంగ్ తీస్తున్నాం యాక్చువల్లీ హృదయ కాలేయంలో. ఆ సాంగ్ ఎప్పుడు తీసినా వర్షం పడేది అదేంటో నా దరిద్రంకి. సో ఈసారి ఎలా అయినా సరే ఈ సాంగ్ తీసేయాలి నాకు ఫిక్స్ అయిపోయి బొటానికల్ గార్డెన్ ఉంది మన ఓకే కొండాపూర్ దగ్గర
బొటానికల్ గార్డెన్ అనేది ప్రైవేట్ ప్రాపర్టీ యాక్చువల్లీ. సో ప్రైవేట్ ప్రాపర్టీస్లో మనం షూటింగ్ చేసుకుంటున్నప్పుడు పోలీస్ పర్మిషన్ తీసుకోవాల్సిన పని లేదు. ఈ పోలీస్ పర్మిషన్ కూడా ఎందుకు వచ్చిందంటే, ఒక సీరియల్ ఎవరో ఒక లేడీ చందానగర్లో సీరియల్ షూటింగ్ చేస్తున్నప్పుడు తను పొరపాటున కారు తీసుకెళ్లి ఒక ఇద్దరు చిన్నపిల్లల మీద ఎక్కించేసింది. ఆ తర్వాత పోలీస్ స్ట్రిక్ట్ అయింది. సో పోలీస్ పర్మిషన్ తీసుకోవడం అంటే ఏంటి షూటింగ్లకి? బేసిక్గా ఇప్పుడు రోడ్లో షూటింగ్ చేస్తున్నామంటే పోలీస్ వాళ్ళు వచ్చి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి అక్కడున్న జనాలకి ఏమి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఏం ప్రమాదం జరగకుండా చూసుకోవటం, పోలీస్ సెక్యూరిటీ ఇవ్వడం అంటే. సో దానికి కావాల్సిన డబ్బులు మనం సిపి ఆఫీస్లోకి వెళ్ళి 15,000 కడతాం. ఎప్పుడు రోడ్స్లో జరుగుతున్నప్పుడు, పబ్లిక్ ప్లేసెస్లో జరుగుతున్నప్పుడు తీసుకోవాలి. బొటానికల్ గార్డెన్ అనేది క్లోజ్డ్ యాక్చువల్లీ, ప్రైవేట్ ప్రాపర్టీ. సో మేము వెళ్ళి అడిగాను. అప్పటికే నేను పోలీస్ పర్మిషన్ ప్రతి దాంట్లో తీసుకుంటాను కంపల్సరీగా. అడిగితే ఇది ప్రైవేట్ ప్రాపర్టీ సార్ పోలీస్ పర్మిషన్ అవసరం లేదు, 15 ఏళ్ళ నుంచో ఏమో చేస్తున్నాం మేము అని చెప్పి వాళ్ళు అన్ని లెటర్స్ అన్నీ చూపించారు. ఓకే అని చెప్పి వాడికి డబ్బులు కట్టేసి రిసీట్ తీసుకున్నాం. తీసుకున్న 1 అవర్కి పోలీసులు వచ్చారు. స్టార్ట్ అయింది. బేసిక్గా నాకు లైక్ నాకు సినిమా తీయడం అనేది చాలా పెద్ద విషయం, అలాంటి సాంగ్లు ఫైట్లు అనేది ఇంకా పెద్ద విషయం. లైక్ మీ చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నాకు ఎలా అంటే ఒక 1,000 రూపాయలకి పూలకొండి రెంట్ 500 అంటే నేను ఆలోచిస్తాను. ఫ్రేమ్లో పూలకొండి ఉంటేగా అవసరమా లేదా అవసరమా? హృదయకాలం అలా తీసాను సినిమా. అలాంటి టైంలో 4 లక్షలు ఆ రోజు ఫర్నిచర్. ఒక గంటలో పోలీసులు వచ్చి ఈ పర్మిషన్ లేదు, పోలీస్ పర్మిషన్ తీసుకోలేదు, హీరోని హీరోయిన్ని కెమెరామ్యాన్ని ఎక్కించండి అని. రెడ్ ఎపిక్ కెమెరా ఎక్విప్మెంట్ 30 లక్షలు ఉంటుంది. తీసుకెళ్ళి పోలీసు దాంట్లో వేస్తున్నారు దబా దబా. నాకు అర్థం కాలేదు. నా పోతే 4 లక్షలు డబ్బులు, వాడేమో అసలు పర్మిషన్ అక్కర్లేదన్నాడు, మన తప్పు లేదు, హీరో ఏం చేశాడు, హీరోయిన్ ఏం చేసింది, కెమెరామెన్ ఏం చేశాడు? అరెస్ట్ చేస్తే డైరెక్టర్ని చేయాలి, మేనేజర్ని చేయాలి, ప్రొడ్యూసర్ని చేయాలి. డైరెక్టర్ ప్రొడ్యూసర్ నేనే. నేను వెళ్ళి క్వశ్చన్ చేశాను. క్వశ్చన్ చేస్తే ఎవడు నువ్వు ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని నువ్వు ఎక్కుముందు ఎందుకు? ఇది ప్రైవేట్ ప్రాపర్టీ ఎక్కుతావా లేదా మాట్లాడింది కానిస్టేబుల్ ఎస్ఐ ఎస్ఐ ఎక్కు అన్నాడు. ఫైన్ వస్తానని చెప్పి అప్పుడు ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది ఇలాంటివన్నీ ఏం మనకు తెలియదు అనమాట. యాక్చువల్లీ భారతీయుళ్ళు ముసలి కమలాసన్ లాగా మనం అసలు మనకి అప్పుడు ఏంటంటే ప్రస్తుతం కొద్దిగా బాగా దగ్గరగా ఉండేవాడిని మనం తలుచుకుంటే ఇప్పుడు వచ్చేస్తుంది న్యాయం జరిగిపోద్ది అసలు వీళ్ళందరికీ అసలు ఎందుకు కట్టాలి మనం డబ్బులు ప్రైవేట్లో అని చెప్పి నేను మీడియాకి ఫోన్ చేశాను. నాకు తెలిసిన ఫనీ ఎన్టీవీలో వర్క్ చేసేవాడు ఇప్పుడు. సో తనకి ఫోన్ చేశాను, ఫనీ అన్న ఇట్లా ఇది జరుగుతుంది అని చెప్పి నాకు తెలిసిన సర్కిల్ అందరికి ఫోన్ చేసి మీడియా వాళ్ళకి ఇది అన్యాయంగా తీసుకొస్తున్నారు, షూటింగ్ అయిపోయింది నాకు ఇప్పుడు 4 లక్షలు నష్టం అని చెప్పి. సో ఫనీ ఆడుకున్న లోకల్ జర్నలిస్టులు అందరికి కాల్ చేశారు, మీడియా మొత్తం వచ్చేసింది. నేను వెళ్ళే లోపలే వచ్చేసింది మాదాపూర్ పోలీస్ స్టేషన్కి. లోపలికి వచ్చాం, మీడియా మొత్తం వచ్చింది. అక్కడ సిఐ ఉన్నాడు. సిఐ ఉండి ఏంటి పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి కదా అన్నాడు. ఎందుకు తీసుకోవాలి అని, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ, బొటానికల్ గార్డెన్ అతను ఉన్నాడు చూడండి రిసీట్ అనగానే రిసీట్ చూపించాడు అతను. నా వాయిస్ చూసి ఒకటే చెప్పాడు మీడియాకి, ఇతను పర్మిషన్ తీసుకోని కారణంగా ఇతను అరెస్ట్ చేసి రేపు కోర్టుకి సబ్మిట్ చేస్తున్నాం, వెళ్ళిపోండి అన్నాడు. మీడియా కాంబులేసి వెళ్ళిపోయింది రాసుకొని న్యూస్. ఓకే, నాకు అసలు ఏం అర్థం కాలే. ఫైన్ అనుకున్నా. అప్పటికే కాల్స్ స్టార్ట్ అయినాయి నాకు. మీన్ నాకు తెలిసినప్పుడు మారుతి గారు కానీ లైక్ నాకు తెలిసిన మీన్ ఇది కానీ, నేను ఛాంబర్కి ఫోన్ చేశాను ఫస్ట్. ఎంత కామెడీ అనిపించిందంటే ఛాంబర్కి ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఫోన్ చేశాను. ఇట్లా అన్నారండి, ఇట్లా స్టేషన్కి తీసుకొచ్చారండి, పోలీస్ పర్మిషన్ లేదంటే అది అంతేనండి, ఎప్పటి నుంచో జరుగుతుందండి, మనం ఏం చేస్తామండి, మన చేతిలో ఏముందండి అన్నారు. నాకు క్లారిటీ అర్థమైంది. సో మనం కూడా జనాలు ఎలా వెళ్తున్నారో అలా వెళ్ళాలి, లేకపోతే ఇది లేదండి. సాయంత్రం వరకు ఎక్కడెక్కడి నుంచి మినిస్టర్స్ దగ్గర నుంచి సీఎం పేషెంట్ దగ్గర నుంచి అందరు ఫోన్స్, కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు ఇక్కడ. అంటే తలుచుకుంటే డిపార్ట్మెంట్ తలుచుకుంటే ఏం చేయగలదో చూపించారు మిట్టాలి. అట్లానే నా మీద చేయబడలేదు, ఏం జరగలేదు. సో సాయంత్రం పంపించారు. అప్పటికి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు. మాట్లాడలేం లేదు సార్, చిన్న కేసు ఏదో పెడతాం పంపించేస్తున్నాం అన్నారు. పొద్దున్న కోర్టుకి వెళ్తే వాళ్ళు నా మీద పెట్టిన కేసు ఏంటంటే సౌండ్ పొల్యూషన్ యాక్ట్లో
మైక్ యాక్షన్ కట్ అంటాం కదా మైక్, దాని ద్వారా ప్రాణహాని జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి కేసు పెట్టారు. నాన్ బెయిలబుల్ అఫెన్స్. ఓకే, జడ్జి షాక్. అంత పెద్ద నాన్ బెయిల్ అఫెన్స్ రాత్రి ఇంటికి అట్లా వెళ్ళాడు ఇతనని. స్టేషన్ బెయిల్ కూడా లేదు, ఇంటికి పంపించేసి పొద్దున మాత్రం ఇది. సో మొత్తానికి ఏం జరిగిందో, ఏ మొత్తానికి కేసు అయిపోయింది. కానీ ఈరోజుకి కూడా సార్, ఈరోజుకి కూడా మనం ఇప్పుడు కేసీఆర్ గారు సింగిల్ విండో సంథింగ్ అయితే తీసుకొచ్చారంటే పర్మిషన్ మనం జస్ట్ ఒక లెటర్ ఇస్తే వాళ్ళు కానీ ఇవ్వలేదు అంటే ఇచ్చేసినట్టుగానే తీసుకోవాలి అనే కొత్త రూల్ ఏదో తీసుకొచ్చారంటే ఇప్పుడు కేసీఆర్ గారు. కానీ మొన్నటి వరకు కూడా ఒక చిన్న సినిమా అయినా సరే పెద్ద సినిమా అయినా సరే ఫస్ట్ 15,000 అక్కడ కట్టాలి, వేరే లోకల్ స్టేషన్లో 5,000 కట్టాలి, జీప్ వస్తే ఒక 2,000 ఇవ్వాలి, బైక్ వస్తే 1,000 రూపాయలు ఇవ్వాలి. ఇది మీరు అప్పుడు డబ్బులు ఇస్తాను లేదా మరి అప్పుడు లేదు, ఎందుకు ఇవ్వాలి అని అప్పుడు ఇస్తాం కానీ అప్పుడు అమాయకత్వంలో ఉన్నాయి కదా. ఓ, డబ్బులు ఇవ్వనందుకు తీసుకెళ్లారు మిమ్మల్ని, అంతే సింపుల్ థింగ్. ఓకే ఓకే ఓకే. మరి ఇంత తెలివితేటలు ఆ మాత్రం మీరు ఎందుకు అక్కడ లేదంటే పబ్లిక్ ప్లేసెస్ అయితే కట్టేసిండేవాడి, దాంట్లో ఏముంది. ఓకే, మీరు ఇంతకుముందు అన్నారు మేము చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, రూపాయికి ఆలోచిస్తానని. కానీ నేను మీ దగ్గరకు 3-4 సార్లు వచ్చాను, బట్ మీ మెయింటెనెన్స్ మాత్రం చాలా లావిష్గా ఉంటుంది, చాలా ఖర్చు పెడుతుంటారు ఫుడ్ విషయంలో, మందు విషయంలో, అన్ని విషయాలలో. ఓకే, ఎలా సాధ్యం అవుతుంది అది? యాక్చువల్లీ ఇప్పుడు కొంత సంపాదించానేమో కానీ బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం మా ఫాదర్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, సెరికల్చర్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా వర్క్ చేసేవాడు. ఓకే, మిడిల్ క్లాస్ రిటలీ. కానీ నేను ఎర్న్ చేసాను దాదాపు ఇంటర్ నుంచి నా సంపాదన నేనే ఇది చేసేవాడిని, లైక్ మ్యూజిక్ క్లాసెస్ కానీ టైపింగ్ చేయటం కానీ నా అసలు డబ్బులు నేనే, అది నేను ఇంట్లో ఇచ్చేది లేదు, నా ఖర్చు నేనే ఖర్చు పెట్టుకునేవాడిని యాక్చువల్లీ. సో మొదటి నుంచి ఏదో మరీ కక్కుర్తిగా మేము, లేకపోతే తిండికి లేక ఇలాంటి కష్టాలు అయితే లేవు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఆఫీస్ కానీ లేకపోతే నేను తిండే తిండి కానీ ఇదంతా ఇది అంటే సినిమాకు ముందు ఉంది, సినిమా తర్వాత కూడా ఉంది, అంతే. ఆ మెయింటెనెన్స్ అట్లానే ఉంటుంది. ఇది హృదయకాలం సినిమా విషయానికి వస్తే అది ఆ సినిమాకు అయిన బడ్జెట్ ఎంత, దాంతో మీరు పొందిన లాభాలు ఎంత చెప్పదలుచుకుంటే చెప్పండి. ఓకే, సినిమాకు అయింది దాదాపు ఒక 75 దాకా అయింది, 75 లాక్స్ దాకా ఖర్చు పెట్టాను. ఆ రోజుకి అది బ్రేక్ ఈవెన్, రిలీజ్ ముందుకే నాకు కొంత అక్కడికక్కడ సరిపోయింది. ఓకే, కరెక్ట్. అది కూడా చివరి నిమిషంలో వచ్చిన ఆఫర్స్ అన్నీ పక్కన పెట్టి డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కొన్ని ఇక్కడ లూప్ హోల్స్ ఉంటాయి యాక్చువల్లీ. సో మన కమిట్ అయిన ఏదో ఒకటి కూడా ఉంటుంది, సో వాళ్ళని పక్కన పెట్టేసి వేరే వాళ్ళు ఎంటర్ అవటం, లాస్ట్ మూమెంట్లో రేపు రిలీజ్, ఈరోజు వరకు కూడా అకౌంట్లో డబ్బులు పడిపోతే ఆ టెన్షన్ ఉంటుంది కదా, ఆ టెన్షన్లో అంటే 2 రోజులు బిఫోర్, సో ఓకే ఇది వచ్చింది తోసేసేయి, ఇది వచ్చింది తోసేసేయి, ఇది వచ్చి తోసేసేయి, ఇలా అక్కడికక్కడ సరిపోయింది కరెక్ట్గా. నష్టాలు అయితే మాత్రం రిలీజ్ చేయరా, రిలీజ్ తర్వాత డిస్ట్రిబ్యూటర్లకి వాళ్ళ ప్రాఫిట్ వచ్చినాయి, ఓవర్ ఫ్లోస్ కట్టిన వాళ్ళు కట్టారు, కట్టిన వాళ్ళు కట్టలేదు, అంతే. సో దానివల్ల డిస్ట్రిబ్యూటర్స్ లాభపడ్డారు, అంతే. నాకు నష్టం ఏం జరగలేదు యాక్చువల్లీ. శాటిలైట్ రిలీజ్ బిఫోర్ మా టీవీ చూడగానే కొనేసింది సినిమా హ్యాపీగా. సో అది మీ లాభం అనుకోవచ్చా? ఇట్లా లేదు, శాటిలైట్తో కలిపే రికవర్ అయ్యాను. ఓకే ఓకే. యూట్యూబ్ అనేది మళ్ళీ యూట్యూబ్ డిజిటల్ ఎవ్రీథింగ్ మా టీవీ అంతా కలిపి. ఓకే ఓకే. మీరు ఇప్పటివరకు ఆ పేరు మార్చడం గురించి చెప్పారు, సంపూర్ణేష్ బాబుకి ఎందుకు మార్చారు అన్నది, అంతవరకు ఓకే. బట్ అతనికి ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి ఎన్ఆర్ఐ అని బాగా డబ్బు సంపాదించి వచ్చాడని, ఈ థాట్ ఎందుకు, దానివల్ల ఏం బెనిఫిట్ అవుద్ది అనుకున్నారు? ఓకే, యాక్చువల్లీ నేను తీయాలనుకున్న సినిమా ఒకటి, లైక్ నా డైరెక్షన్లో ఒక మంచి సినిమా తీద్దాం, ఒక సైన్స్ ఫిక్షన్ అనుకోని ఆ కథ ఒక 4-5 హీరోలకు చెప్పేసిన తర్వాత రిజెక్ట్ అయిన తర్వాత, సో నాకు ఇండస్ట్రీ మీద క్లారిటీ వచ్చింది మామూలుగా. అంటే నేను పనిచేసిన బ్యాక్గ్రౌండ్కి, ఇక్కడున్న హీరోల స్కేర్సిటీకి, కొత్త వాళ్ళకి ఇప్పుడు మార్కెట్ ఉన్న హీరోలు ఇవ్వరు. ఓకే, అన్లెస్ మనకి
హ్యూజ్ సక్సెస్ ఉంటుంది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ దగ్గర మన అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసి ఉంటాను, లైక్ రాజమౌళి గారు అసిస్టెంట్, పూరి గారి అసిస్టెంట్, ఇలా. సో నాకేంటంటే ఒక్క సినిమా కూడా పనిచేయలేదు నేను. కాకపోతే నాకు తెలిసిన సర్కిల్లో ఉన్న రైటర్స్ త్రూ ఒక హీరోలను పట్టుకొని వాళ్ళని కథలు ఇంప్రెస్ చేసి చేద్దాం అనుకున్నప్పుడు, నా బ్యాక్గ్రౌండ్ ఆబ్వియస్లీ హీరోలు చెక్ చేస్తారు కాబట్టి వీడికి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి రిజెక్షన్ ఈ మూడ్లో ఉండింది యాక్చువల్లీ. సో నేను డైరెక్టర్ అవుదామని ఒక డెసిషన్కి వచ్చానండి. లైక్ 6 ఇయర్స్ ఆఫ్ నా స్ట్రగుల్లో ఒక సినిమా తీసేద్దాం, ఒక మంచి సినిమా, సైన్స్ ఫిక్షన్, అప్పటి వరకు లేనిది. నేను అప్పటికే సంగీతం గారి దగ్గర పనిచేస్తూ వచ్చాను. ఒక 6 నెలలు ఆయనతో ట్రావెల్ చేస్తూ వచ్చిన టైంలో ఆయన నాకు ఒక మాట చెప్పారు, యాక్చువల్లీ ఇప్పటికి కూడా ఫాలో అవుతాను. అదే నా ఒక మాట మన జీవితాన్ని మార్చింది, లైక్ ఒక ఆలోచన దృక్పథాన్ని మార్చేసింది అనే దాంట్లో ఆయన ఏం చెప్పాడంటే, రొటీన్ సినిమా, డిఫరెంట్ సినిమా రెండు ఉంటాయి. ఓకే, రొటీన్ సినిమాకి 90% రిస్క్ ఉంటుంది, 10% సక్సెస్ రేట్ ఉంటుంది. డిఫరెంట్ సినిమాకి 50-50, ఆడితే ఆడుద్ది లేకపోతే దెబ్బుద్ది అంతే. అందుకే మీకు 100 సినిమాలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు వస్తుంటాయి, సక్సెస్ ఎంతో 10 అవుతాయి. అవును, డిఫరెంట్ సినిమా కనీసం సౌండ్ వినిపిస్తుంది. సంగీతం గారి సక్సెస్ అదే. నాకు ఆయన చెప్పారు. సో అప్పటి వరకు నాకు ఈవీవి గారి ఇన్ఫ్లుయెన్స్ ఇలా ఉండేది, అంటే మనం కమర్షియల్ సినిమా డైలాగులు త్రివిక్రమ్ లాగా రాయాలి, ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న నాకు ఇది కాదు అని చెప్పి ఒక సైన్స్ ఫిక్షన్ కథ రాసుకొని హీరోల దగ్గరికి వెళ్ళినప్పుడు, వాళ్ళు ఆబ్వియస్లీ మార్కెట్ ఉన్న హీరోలు 7-8 మందో ఆ టైంలో ఆ స్టార్స్, వాళ్ళతో మనంతో పనిచేయరు. ఆ తర్వాత ఉన్న ఒక 10 మంది చుట్టూ తిరగాలి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కథ చెప్పినప్పుడు వాళ్ళు నా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసినప్పుడు ఇతనికి ఏ సినిమా చేయలేదు, ఎక్స్పీరియన్స్ లేదు, ఎందుకు సినిమా ఇవ్వాలి అనే థాట్ వచ్చి ఉంటుంది. ఆ థాట్ వచ్చినప్పుడు నాకు మనం రాసుకున్న కథ మనకి ఎప్పుడు గొప్పగానే ఉంటుంది, ప్రతి ఒక్కరు ఫీలింగ్ అదే కదా. ఇప్పుడు కృష్ణానగర్లో కూర్చున్న వాళ్ళంటే ఇంత టాలెంట్ నాలో పెట్టుకొని ఇండస్ట్రీని నన్ను ఎందుకు ఆడుకోలేదు అనే ఒక ఫీలింగ్ ప్రతి వాడు ఉంటాడు. ఎగ్జాక్ట్లీ అదే, అరే ఇంత మంచి కథ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఏంటి, రామ్ గోపాల్ వర్మకు ఉందా, ఇంకొకరికి ఉందా, సేమ్ జనాల మైండ్ సెట్ ఎలా ఉంటుంది అలానే చూసి 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 ఫైనల్గా ఒకరోజు ఒక హీరో దగ్గరికి వెళ్ళి కథ చెప్పా. ఇంటర్వెల్కి ఎర్రగ తీసావు భయ్యా అన్నారు. సో అలా మళ్ళీ బ్యాక్గ్రౌండ్స్కి వచ్చాడు, ఏదో జీవితంలో మలుపు తిరగద్దురా అనుకున్నా. క్లైమాక్స్ చెప్పేశాను, చెప్పిన తర్వాత సూపర్ ఉంది కదా, ఎంత బడ్జెట్ అన్నాడు. ఎక్కువ బడ్జెట్ చెప్తే రిజెక్ట్ చేస్తాడని తక్కువ బడ్జెట్ చెప్పా. చెప్పగానే ఎవరు హీరో అన్నాడు ఫస్ట్ మాట ఆయన. అంటే ఇది తప్పు, మీన్ అంటే నేను వాడాల్సిన మీన్ అది నంబర్ కాదు, ఎక్కడో దొబ్బింది స్ట్రాటజీ అనుకున్నాను. ఓకే నేను చెప్తాను నీకు మళ్ళీ అన్నాడు. 2 రోజులు టెన్షన్. సరే ఒక్కటే కదా మిస్టేక్ చేసాం, ప్రొడ్యూసర్ ఉన్నాడా, ఉన్నాడండి, బడ్జెట్ ఎంత, తక్కువ బడ్జెట్ చెప్పాం, కథ బాగా చెప్పాం కదా అని ఒక అనుకుంటే 2 రోజులు చాలా టార్చర్ అనుభవించాను. ఒప్పుకుంటాడో ఒప్పుకోడు, ఒప్పుకుంటాడో ఒప్పుకోడని 5 గంటలకు ఫోన్ వచ్చింది నాకు సాయంత్రం. హీరో వాళ్ళ సెక్రటరీ ఫోన్ చేశారన్నమాట, పిఏ ఫోన్ చేసి సార్ వద్దన్నారండి, ఇంక నెక్స్ట్ సినిమా చూద్దామన్నారండి. నడుచుకుంటూ నేను వెళ్తున్నాను, ఒక 1 అవర్ నా కళ్ళల్లో నీళ్ళు అలా గారిపోతున్నాయి. అంటే ఇండస్ట్రీకి మనం ఎందుకు అసలు, అంటే ఇదే మనం ఊహించింది ఏంటి, చిన్నప్పుడు కథ రాస్తాం, హీరోల దగ్గరికి వెళ్తాం, ఇంప్రెస్ చేస్తాం, ఓకే చేస్తారు, డైరెక్టర్ అయిపోతాం, ఇట్లుంటుంది. కానీ ఇది కాదు అసలు. అసలు హీరోల నెంబర్కి అంటే వాళ్ళు కనిపించే ఒక 20 మందికి ఇక్కడ ఉండే ఒక 2000 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు అప్పటికి ఎన్ఆర్ఐ విపరీతంగా దిగేవాళ్ళు. అప్పుడు శేఖర్ కమ్ముల ఇన్ఫ్లుయెన్స్తో ప్రతి ఒక్క ఎన్ఆర్ఐలు ఇక్కడికి వచ్చేసేవాడు. సో వాళ్ళు ఏంటి ఎలా ఉండదంటే, మీన్ లైక్ ఒక పార్టీలో హీరోని క్యాచ్ చేయటము, లేకపోతే ఇంకోటో ఏదో సంథింగ్, టక్కని ఎన్ఆర్ఐస్ డైరెక్టర్లు అవ్వడం ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. షార్ట్ ఫిల్మ్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ అయ్యింది. సో నాకు అంత సీన్ లేదు బేసిక్గా, ఎలా అంటే ఇంక అసలు ఇంటికి వెళ్ళే అనే థాట్ కూడా నేను డైజెస్ట్ చేసుకోలేను. ఇంకా తిరిగి మనకు తెలిసింది చేయాల్సింది ఇక్కడ, ఇంకా ఇదొక తెలిసింది కాదు కానీ లైక్ నాకు ఇష్టం వచ్చింది ఇదే, ఏం చేయాలి. ఈ డెసిషన్లో నేను
మా ఫ్రెండ్స్ అందరం ఒక 1998 నుంచి ఫ్రెండ్స్ అందరం ఇంటర్నెట్లో డిస్కషన్ బోర్డ్స్ అని ఉండేవి యాక్చువల్లీ. సో చలనచిత్రం టీఐడిబి ఐవీడిబి ఐడిల్ బ్రెయిన్ వాళ్ళు అసలు అలా ఒక్కొక్కరు డిస్కషన్ బోర్డ్స్ ఉండేవన్నమాట. అక్కడ ఏంటంటే బయట కలిసినప్పుడు అందరం ఫ్రెండ్స్, అంటే చిరంజీవి ఫ్యాన్స్, బాలకృష్ణ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్, అందరు ఫ్యాన్స్ బయట పిచ్చ ఫ్రెండ్స్గా ఉంటాం. డిస్కషన్ బోర్డులో దిగాక బండ బూతులు తిట్టుకుంటాం, మీ హీరో రికార్డ్ ఏంటంటే, మా హీరో రికార్డ్ ఏంటంటే ఇలా. సో నేను వీళ్ళకి ఇవన్నీ చెప్పకుండా నాకు ఒక ఐడియా వచ్చింది, ఒక చిన్న సినిమా ఫేక్ నేమ్తో. సో ఆల్రెడీ యారుకు యారో చూసిన ఇన్ఫ్లుయెన్స్ ఉంది నా మీద. యారుకు యారో మన తమిళ్లో పవర్ స్టార్ శ్రీనివాసన్. సో ఇలాంటి సినిమా మనం తెలుగులో దిద్దాం, ఒక కొత్త హీరోని పెడదాం, ఒక చెత్త కథ రాద్దాం, ఒక చెత్త సినిమా ఇంటర్నేషనల్గా, దాన్ని చూసి పడి పడి నవ్వేలాగా. నాకు కావాల్సింది ఒక 300,000, ఒక కెమెరా, నాకు ఎవరైనా హెల్ప్ చేయండి అని చెప్పేసి మా డిస్కషన్ బోర్డులో పెట్టా. నేను చాలా హార్డ్ కోర్ చిరంజీవి ఫ్యాన్ అక్కడ అందరూ తెలుసు, కానీ అందరి హీరో ఫ్యాన్స్ రియాక్ట్ అనమాట. అంటే మా రాజేష్ గారు డైరెక్టర్ అవుతాడు అని ఒక ఫీలింగ్లో అందరూ దాదాపు, కానీ ఒక ఇద్దరు ముగ్గురు పెద్ద అమౌంట్ ప్రామిస్ చేసిన, మిగతా వాళ్ళు అంటే ఒక $1,000 అని ఒకడు, $500 అని ఒకళ్ళు, ఇలా మొత్తం వాళ్ళు వేసుకొని ప్రతి హీరో ఫ్యాన్ వాళ్ళు వేసుకొని ఒక కెమెరా కొన్నారు, పానాసోనిక్ AF100 అని. అప్పట్లో 5D ట్రెండ్ నడుస్తున్నప్పుడు పానాసోనిక్ AF100 అది కొని ఇప్పుడు అది పంపించాలి ఇక్కడికి. ఎలా పంపించాలి అన్నప్పుడు అప్పుడు మన ఐ డ్రీమ్ వాసు గారిని వాసు గారికి ఇచ్చారు అక్కడ నా ఫ్రెండ్స్. యాక్చువల్లీ మన గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ సుధాకర్ గారు వాసు గారితో మాట్లాడి వాసు గారికి ఇచ్చారు. ఆ ఎయిర్పోర్ట్లో వస్తుంటే ఆ కెమెరా ఆపేశారు. వాసు గారు అసలు ఇంకా అసలు అక్కడ ఆయన ఎక్స్పీరియన్స్ అంతా చూపించి అసలు దాన్ని బయటికి తీసుకొచ్చి ఇవ్వమ్మా నీ కెమెరా అని చెప్పి ఇచ్చారు. ఇంకా అది పట్టుకోగానే డైరెక్టర్ అయిపోయే ఫీలింగ్ వచ్చేసింది నాకు. ఓకే, సో నా దగ్గర ఒక కెమెరా ఉంది, 300,000 రూపాయలు డబ్బులు ఉన్నాయి, దీంతో మనం తీయాల్సింది ఒక చెత్త సినిమా. దాని ఏమేంటి, ఆ 300,000 రూపాయలతో పాటు మనం కనీసం 30-40 లక్షల రూపాయలు డబ్బులు సంపాదించాలి ఇది. సో మంచి కథ అంటే రాయొచ్చు, చెత్త కథ రాయాలి. ఇప్పుడు చెత్త హీరోని పట్టాలి అసలు అసలు ఎట్లా చేయాలి అనేది క్లారిటీ లేదు. కూర్చొని డిస్కస్ చేస్తున్నాం మా డిస్కషన్ బోర్డులో, ఏమన్నా ఐడియాలు ఉన్నాయా, ఆ సినిమాలు ఏమన్నా, ఈ సినిమాలు ఉన్నాయి, ఇలా విచిత్రంగా ఆలోచిస్తున్న టైంలో యార్కు యారో సినిమాలో హీరో ఒక సీన్ ఉంటుంది ఏంటంటే, ఒక కారు తయారు చేసి మనోడు డ్రాయింగ్ షీట్లో ఒక అతని దగ్గర పెడతాడు, సార్ ఇది 35,000 రూపాయల కారు నేను డిజైన్ చేశాను అంటాడు. ఏది స్కెచ్ పెన్స్తో గీసేసి పావలా రికార్డింగ్ షీట్లు తీసుకొచ్చి అది ఒక ఇండస్ట్రియలిస్ట్ ముందు పెడితే, వా వాట్ ఏ డిజైన్ ఇది అసలు, నీవు నీకు ఒక 1,00,000 రూపాయలు ఇస్తున్నా తీసుకొని తయారు చేసి తీసుకొచ్చేసి అంటాడు. అది జనాలు పడి పడి నవ్వేవాళ్ళు. సో శామ్ ఆండర్సన్నే కారు తయారు చేస్తే మన హీరో ఏం తయారు చేయాలి, దానికి మించి ఉండాలి, అంతకు మించి. సో నేను అన్ని మనిషికి అన్నిటికంటే గొప్పది ప్రాణం, ఆబ్వియస్లీ దాని రిలేటెడ్ గుండె. గుండె తయారు చేస్తే ఎలా ఉంటుంది, ఆడు కారు తయారు చేసేవాడు మనడు గుండె తయారు చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి రాసుకుంటా వచ్చాం. సో హార్ట్, హీరో హార్ట్ తయారు చేస్తాడు, హీరోయిన్కి హార్ట్ పోతుంది అని చెప్పి ఫస్ట్ సెకండ్ హాఫ్ అంతా రాసిన తర్వాత అప్పటికప్పుడే మాటల్లో హాఫ్ అన్ అవర్లో ఇలా చెత్త కథ ఫామ్ అవుతుందనగా, అప్పట్లో ట్రెండ్ ఏంటంటే హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అతను ఎక్కడో అజ్ఞాత వ్యక్తిగా బతుకుతుంటాడు, ఇంటర్వెల్లో అక్కడ వచ్చి అయ్యా మీరా అనగానే ఫ్లాష్ బ్యాక్ వెళ్తాం, ఈ కథ జరగదు. సో కమర్షియల్ ఫార్మాట్లో కథ కూర్చోబెట్టాం. ఇప్పుడు టైటిల్లో నాకు హృదయం అని వస్తుంది, దాని పక్కన ఏం రావాలి, హృదయ కావ్యం అనే టైంలో హృదయ కాలేయం అని చెప్పి కాలేయానికి కూడా కథ కావాలి కాబట్టి, సో ఆ అమ్మాయికి కాలేయం పోతే ఈ కాలేయం మనోడిచ్చాడు అని చెప్పి హృదయ కాలేయం భలే ఉంది, అందరం ఫిక్స్ అయ్యాం, ఇంత చెత్త కథ మనకి ఇంకా దొరకదు, హృదయ కాలేయం ఫిక్స్ అయిపోయాం. ఇప్పుడు కానీ నేను ప్రతి దశలో హింట్లు ఇవ్వాలి ఆడియన్స్కి, ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇది నేను చెప్పినప్పుడు
చెప్పకపోయింది అనుకో, నిజంగా డైరెక్టర్ గొర్రెగాడు అనుకున్నారు అనుకోండి ఇది. సో నేను ఏం చేశాను అంటే హృదయ కాలేయం కింద ట్యాగ్లైన్ కిడ్నీ విత్ ఏ హార్ట్, కాలేయం అంటే లివర్ కానీ కిడ్నీ అని పెట్టా. అంటే కిడ్నీకి హార్ట్కి తేడా తెలియసే, కాలేయానికి కిడ్నీకి తేడా తెలియని వాళ్ళు ఈ సినిమా తీశారు అని అనుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రతి ఫ్రేమ్లో హింట్లు ఇచ్చాడు, థ్యాంక్స్ టు జెసికా ఆల్బా, అనురాగ్ కశ్యప్, శామ్ ఆండర్సన్ అండ్ అవర్ బ్రాండింగ్ పార్ట్నర్స్ యానిమల్ ఛానల్, కామసూత్ర, రంగయ్య ప్రొవిజన్స్. మీరు చూడండి ఫస్ట్లో థ్యాంక్స్ కార్డులో ఇస్తాను ఫ్రేమ్స్ అన్ని. చాలా ప్రతి క్షణం హింట్లు ఇస్తా వెళ్ళాను, నేను కావాలనే చేస్తున్నాను, నన్ను నాకు నేను ఒక చెత్త డైరెక్టర్ని ముద్రైకండి, నేను మళ్ళీ మంచి సినిమా తీస్తాను అని చెప్పుకోవడానికి. సో ఈ టైంలో ఈ కథ రాసేసుకున్నాను. కథ రాసుకున్నాక ఇప్పుడు మనకు ఒక హీరో కావాలి. ఆ హీరో, ఆ హీరోని ముందు మనం సోషల్ నెట్వర్కింగ్లో పాపులర్ చేయాలి. పాపులర్ చేయాలంటే అతను మనకు ప్రతిదీ సరెండర్ అయిపోవాలి, ఎవ్రీథింగ్. అండ్ మనం ఆల్రెడీ శామ్ ఆండర్సన్ని బండబూతులు తిడుతున్నారు, పవర్ స్టార్ శ్రీనివాసని బండబూతులు తిడుతున్నారు, సంతోష్ పండిట్ని కోడిగుడ్లు ఇచ్చి కొడుతున్నారు. సో మనం ఆల్రెడీ తమిళ్లో చూస్తున్నాం, మలయాళంలో చూస్తున్నప్పుడు ఇతన్ని ఇంకా కొడతారు, తిడతారు. సో నేను ఒక, నాకు అప్పుడు ఆదిత్య గారు ఆఫీస్లో కొన్ని ఫొటోస్ ఉండేవి అన్నమాట. సో మొత్తం ఎదికాను, ఎవడు పనికొస్తాడు, అసలు హీరో క్వాలిటీస్ లేనోడు ఎవడు అని చెప్పేసి ఒక ముగ్గురు నలుగురు ఫోటోలు తీసుకొని ఫోన్లు చేసి తీసుకొచ్చి ఆఫీస్ పిలిపించాను. లామాఖాన్లో సిట్టింగ్, ఆఫీసులకి ఫీజులు ఏం లేవు. నా దగ్గర ఉండేది 3 లక్షల రూపాయల డబ్బులు ఉన్నాయి నా దగ్గర, అంతే కెమెరా ఉంది అంతే. సింపుల్గా నా ఫైనాన్షియల్ పొజిషన్ చెప్పాలంటే మా మహేష్ గారు ఉన్నారు కదా, ఆయనకి నేను 30,000 రూపాయల అప్పు, అది నా జీవితంలో ఎప్పటికి తీరుస్తాను ఇన్ని సంవత్సరాలకనే అలా ఊహించుకుంటుండేవాడిని. 30,000 అప్పు ఉండేవాడు, సినిమా తీద్దామని రెడీ అయిపోయాడు అంతే. సో ఆ ముగ్గురిని పిలిచి ఒకే రోజు కథ చెప్పాను, ఇది నేను మీకు ఒక ఫేక్ నేమ్ ఇస్తా, మీకేమన్నా ప్రమాదం జరిగితే, లైక్ అంటే మీ కెరీర్ ఏమన్నా సంకనాకపోయినా ఏదైనా జరిగినా నా కెరీర్ లాగా మిమ్మల్ని చూసుకుంటా, అంటే నేనే మీ తరఫున ఆఫీసులకు వెళ్ళి ఈయనకు ఒక ఇవ్వండి అని చెప్పి నా సర్కిల్లో మా ఆయచ్చ గారు కానీ ఎవరైనా నాకు తెలిసిన రైటర్ల దగ్గరికి వెళ్ళి చాలా మంచి యాక్టర్ సార్ అని నేను ప్రామిస్ చేస్తా, కానీ మీరు ఎక్కడ బయటకు చెప్పకూడదు నిజం అని చెప్తే అసలు వాళ్ళకి తిడతారు, మిమ్మల్ని కొడతారు, ఇంకా నెక్స్ట్ సినిమాలు ఉండవు అనే దగ్గర వాళ్ళు డిస్కనెక్ట్ అయిపోయారు. ఓకే మేము చెయ్యం అని చెప్పారు. సో ఇంకా నాకు హీరో దొరకడం చాలా ప్రాబ్లం అయిపోయింది. మీరు హృదయకాలయం సినిమాలో బ్లాక్ మాంబా అని విలన్ ఉంటాడు చూసుంటారు, సో నాతో పాటు మా డిస్కషన్ బోర్డులో విజయవాడ ఫ్యాన్ అని చెప్పేసి ఐడిలో ఉండేవాడు. ఆడే నేను త్రివిక్రమ్ అయితే మనోడు సునీల్ అవుతాడు అనే ఇద్దరు అలా డ్రీమ్స్ చేసుకొని ఇక్కడికి వచ్చాడు. యాక్చువల్లీ రాజేష్ పెద్ద డైరెక్టర్ అవుతాడు, మన యాక్టర్ వచ్చాడని ఇక్కడికి వచ్చాడు. సో వాడిని పిలిచి, అరే నువ్వు ఒక్కడే మిగిలేవు నాకు, ఇంకా నువ్వు హీరో బాగా లావ్ అయిపో, నల్లగా అయిపో, రోజు ఎండలో తిరుగు, ఎత్తు పళ్ళు పెడతా నీకు, ఎత్తు పళ్ళు పెడతాను, యాక్టింగ్ లేనట్టు, డాన్సర్ సూపర్ డాన్సర్ మనోడు, యాక్టింగ్ లేనట్టు రానట్టు ఇవన్నీ నేర్చుకో, శామ్ ఆండర్సన్ చూడు నీకు వచ్చేస్తుంది అని చెప్పి చెప్పాను. సో మనోడు పాపం చాలా ఆశలతో, నేను హీరో అయిపోయాను ఏదో ఒకటి చేస్తాడులే అనుకొని ఆశలతో ఉండగా, ఒకరోజు ఆదిత్య గారి దగ్గర రవీంద్ర తేజస్వి అని కో డైరెక్టర్ ఉండేవాడు. సో తను నా ఫ్రెండ్స్ది ప్రసాద్ ల్యాబ్లో షార్ట్ ఫిల్మ్ స్క్రీనింగ్ ఉంది రా అని చెప్పాడు. వెళ్ళా, వెళ్తే షార్ట్ ఫిల్మ్ స్క్రీనింగ్కి వెళ్ళాను, చాలా దారుణంగా ఉంది షార్ట్ ఫిల్మ్, బయటకు వచ్చేసాము. బయటకు రావడం అదృష్టం యాక్చువల్లీ. బయటికి రావడం ఒక అతను ఇంత కట్ ఆఫ్ ఫోటోలు పెట్టుకొని ఇంత లిటరల్లీ కనపడినోడికల్లా మా అమీర్పేటలో కంప్యూటర్లో కోర్సులకి ఇస్తారు చూడండి, అలా పంచుకుంటున్నాడు, సార్ మీరు డైరెక్టరా అని చెప్పి అందరూ పంచుతున్నాడు. నాకు అసలు మనోడు జుట్టు ఇలా పెంచేసి ఉపేంద్రలాగా కలర్ కలర్, అసలు మనిషికి పైనుంచి కింద 6 కలర్లు ఉన్నాయి. అసలు చూడగానే నేను మహేష్ గారు చూస్తే మన హీరో దొరికినట్టున్నాడు కదా సేమ్ దూకుళ్ళో లాగా అని చెప్పి పిలిచి, ఏం చేస్తున్నారు అంటే ఈ లోపల తన ఫ్రెండ్ దండాజ్ వచ్చి అన్న మనోడు పాపం యాక్టింగ్ ట్రై చేస్తున్నాడు అనగానే సూపర్. ఇంకా అసలు నాకైతే మనోడు చూడగానే ఇంక పడిపోయాను, ఈడే మన హీరో ఫిక్స్ అని చెప్పి, రేపు ఎక్కడ ఉంటావు అంటే ఇక్కడే ఉంటాను అన్నాడు. సరే నీకు ఒక వేషం ఇస్తాను, రేపు ఎక్కడ ఉంటావో చెప్పాను, మణికొండలో అన్నాడు. మణికొండలో మీటింగ్ పెట్టా, పెడితే మనోడు అసలు కథ మీద ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్.
నిన్ను పెట్టి సినిమాగా హీరోగా తీస్తాను, ఒక సినిమా కథ చెప్తాను నేను అంటే ఏ ఎగ్జైట్మెంట్ లేదు మనవాడు, అసలు షాక్లో ఉన్నాడు. కథ చెప్పేశాను ఎలా ఉంది అన్న, పర్లేదన్న చెప్పండి అన్న ఎప్పుడు నేను చేద్దాం అన్నాడు. కాదయ్య సరే నేను చెప్తున్నా, నేను ఫస్ట్ ఈ సినిమా తర్వాత నీకు జీవితం ఉండదు, తేడా కొడితే నీకు ఉండదు నాకు ఉండదు. అసలు నిన్ను నువ్వు చూస్తే ఆఫీసులకు వెళ్తే తూ ఎదవా అని చెప్పి నేను బయట పంపించేస్తారు, లేకపోతే రోడ్డు మీద వెళ్తే నవ్వుతారు. అట్లా ఉంటుంది సిచ్యువేషన్. నేను ఇప్పుడు నీకు ఎగ్జాగరేషన్గా ఉంటుంది, నీకు చాలామంది ఇండస్ట్రీలు చూసుంటావు కానీ ఇది జరగబోయేది, అది నువ్వు దానికి రెడీయా, నీకు పెళ్ళయింది, ఈ అవమానాలు ఫేస్ చేయడానికి నువ్వు రెడీయా, బా అవన్నీ పక్కన పెట్టండి అన్న ఇప్పుడు నేను చేద్దాం అన్న. నువ్వు ఫస్ట్ నేను చెప్పేది బుర్రకెక్కించుకో, నువ్వు చేస్తానంటే తర్వాత ఏం డీటెయిల్స్ అంటే నేను ఏం దేనికైనా రెడీ అన్న మీరు చెప్పండి అన్నాడు. నాకు డౌట్, నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత విజువల్స్ పడతా ఉండేవి. ఒకరోజు వర్షం, తలుపు కొట్టారు, చూస్తే బయట చంపు, నా జీవితాన్ని నాశనం చేసావు కదా, పెద్ద రాడ్డేసి కొట్టేసి పారిపోయినట్టు. సో ఇలా విజువల్స్ పడే, ఇదేం మనవాడు అసలు నిజంగా తెలుస్తుంది ఆ విషయం ఏం చేస్తున్నావు అని చెప్పి ఫైనల్గా నేను ఒక ఈ 6 మంత్స్ మనోడిని రమ్మనేవాడిని పిలిచి క్లారిటీగా మైండ్ సెట్ అయితే మాత్రం ఫిక్స్ చేశాను, నువ్వు అవమానాలు ఫేస్ చేయబోతున్నావు నీ జీవితంలో అని చెప్పి చెప్పిన తర్వాత కూడా ఫైనల్గా మనోడు జూబ్లీ హిల్స్ బస్ స్టాండ్ దగ్గర ఒక మాట అన్నాడు. నేను అక్కడ ఫిక్స్ అయిపోయా, నేను బట్టలు ఇప్పేస్తానన్నా, కట్ డ్రాయర్ మీద నిలబడతా, నువ్వు కెమెరా పెట్టుకొని షూట్ చెయ్యి ఇది అన్నాడు. నేను ఇంకా ఫిక్స్, మనోడు వెళ్ళిపోడు, సినిమా సగం చేసి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి, వెళ్ళిపోడు. ఇప్పుడు హీరో దొరికాడు, ఈయన ఏం చేయాలి మ్యాంబాని, ఈయన అన్యాయం చేయకూడదు. సో హీరోలో లేని ఒక విలన్ని క్రియేట్ చేసి, అరే హీరో అనేవాడు ఆడి జీవితం ఎట్లా ఉంటుందో మనకు తెలియదు, విలన్గా సెటిల్ అయ్యాం అనుకో ఫస్ట్, చిరంజీవి కూడా విలన్ నుంచే స్టార్ట్ అయ్యాడు అని చెప్పి ఆయన ఏదో కన్విన్స్ చేసి ఓ విలన్ క్యారెక్టర్ ఆడిగిచ్చి హీరోని తను పెట్టుకున్నాను. ఇప్పుడు మనం హీరోని పాపులర్ చేయాలి. హీరోని పాపులర్ చేయాలంటే ఫోటోషూట్ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేయాలి. ఇప్పుడు నాకు ఇంకా డబ్బులు రాలే, యాక్చువల్లీ చేతికి ప్రామిస్ చేశారు ఫ్రెండ్స్, చేతికి రాలే. సో మహేష్ కత్తి అప్పటికే నేను కథ రాసేటప్పుడు మీన్ అది అతడిలో ప్రకాష్ రాజ్కి మీన్ రివర్స్లో ఉంటుంది అన్నమాట, అతడిలో ప్రకాష్ రాజ్ గారు ఎలా అనాలిసిస్ చేస్తారో దీనికి అంత నీచంగా అనాలిసిస్ చేసే ఒక క్యారెక్టర్. నాకు ఎందుకు రాస్తున్నంతసేపు మహేష్ కత్తి నాకు పడేది కదా అసలు బేసిక్గా ఫేస్బుక్లో. ఇప్పుడు అంటే నేను కమర్షియల్ సినిమా లవర్ని, మన కమర్షియల్ సినిమాని ఫుల్గా ఎక్కిపరేసేవాడు, కానీ నాకు కథ రాస్తుంటే మహేష్ కత్తి కనిపించాడు. బా ఇంత తిట్టుకుంటున్నావు, వెళ్ళి అడిగితే బాగుంటుందా లేదా అనుకుని మనోడిని వెళ్ళి ఇలా క్యారెక్టర్ చేస్తామని మనోడు ఒప్పేసుకున్నాడు ఫస్ట్. సో తన త్రూ తన సినిమాకి పనిచేస్తున్న ఒక కెమెరా ఫోటో కెమెరామెన్ తీసుకొని ఒక స్టిల్స్ తీసి పెట్టు బ్రో నాకని చెప్పేసి మన నెక్లెస్ రోడ్లో సంజీవయ్య పార్క్ దగ్గరికి వెళ్ళాం. సిచ్యువేషన్ ఏంటంటే లిటరల్గా నా దగ్గర ఒక బైక్ ఉండేది, సంపు దగ్గర అది కూడా లేదు, బయట ఇడ్లీ తినేసి ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళాలంటే వాచ్మెన్ కూడా 2000 అడుగుతున్నాడు. సో వెనకాల నుంచి దూకేసి గేట్ దూకి లోపలికి వెళ్ళి విచిత్రమైన ఫోటో ఇవన్నీ పెట్టించాను మనవాడి చేత. పెట్టించి ఇంటికి వచ్చి పోస్టర్స్ డిజైన్ చేయించాం ప్రశాంత్ అని చెప్పి, నాకు ఎవ్రీథింగ్ తనే అంటే ప్రతి సక్సెస్కి పోస్టర్ సక్సెస్లు నా విన్ను ఉన్నాయంటే రీజన్ ప్రశాంత్ అనమాట. సో ప్రశాంత్ చేత ఒక డిజైన్ చేయించాం, డిజైన్ చేయించి ఇప్పుడు సంపూర్ణేష్ బాబు అని ఒక ఐడి క్రియేట్ చేసి నాకు ఒక అంటే సోషల్ నెట్వర్కింగ్లో కొద్దిగా క్రేజ్ ఉండేది అనమాట. అంటే నాకు ఒక 2000 మంది 3000 మంది ఫ్రెండ్స్, మా డీబీలో మీడియాలో కొంతమంది ఫ్రెండ్స్ ఇలా ఉండేది. సో నేనేం చేశాను అంటే పోస్టర్ రిలీజ్ చేశాను, పొద్దున్న రిలీజ్ చేసి నేనే ఎవడరా వీళ్ళు, ఏం సినిమా తీస్తున్నారా, దరిద్రులారా, స్టీవెన్ శంకర్ ఎవడరా, ఇట్లా వేసిన తర్వాత నా దగ్గర నుంచి కొన్ని షేర్లు వెళ్ళినాయి, అట్లా అంటుకుంటుంది చిన్నగా. సో మీడియా వాళ్ళకి అప్పట్లో మన వంశీ కాక, మహేష్ ఎస్ కోనర్ వీళ్ళు రిపోర్టర్స్ అనమాట, వాళ్ళకు కొంత తెలుసు దీని వెనకాల కథ. సో వైనాగ్ కానీ తను ఒకటి ఉంటాడమ్మ, వీళ్ళు ఏం చేశారంటే మధ్యాహ్నం నిద్రపోతున్నాను, వీళ్ళు ట్విట్టర్లో ఈ పోస్టర్ వేసి రీట్వీట్ చేస్తున్నారు, డిస్కస్ చేస్తున్నారు, రాజమౌళి గారి కంట్లో పడింది, సంపూర్ణేష్ బాబు ఎవరు నువ్వు, యు మేడ్ మై డే, గుడ్ లక్ టు హృదయ కాలేయం అని పెట్టారు నాకు ఫోన్. అయ్యా రాజమౌళి ట్వీట్ వేశాడని
టక్క టక్క ముందు ఎక్కడ డిలీట్ చేస్తాడని చెప్పేసి వెళ్ళిపోయి స్క్రీన్ షాట్లు టక 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 స్క్రీన్ షాట్లు తీసి ఆయన వేసిన ట్వీట్లు అంతే. ఆయన జీవితంలో చేసిన పెద్ద పొరపాటు, మా జీవితంలో చేసిన ఇది. ఆయనకే ఎందుకు వేసానరా అనిపించింది, అట్లా వాడేసాను లిటరల్లీ ఆయన్ని. ముందు ఎక్కడ డిలీట్ చేస్తాను టక టక స్క్రీన్ షాట్లు తీసేసి ఇంకా నేనే వెబ్సైట్స్ అన్నింటికి పంపించేసి ఇది రాజమౌళి మెచ్చిన పోస్టర్, రాజమౌళి మెచ్చిన పోస్టర్ ఇప్పటికే స్టార్ట్ అయింది సంపూకి. ఏంటి ఫ్రెండ్ రిక్వెస్ట్లు, లైక్లు, అన్నా అదన్నా ఇదన్నా అసలు ఇంకా స్టార్ట్ ఒక్క పోస్టర్కే నాకు అంటుకుంది. అంటే రాజమౌళి వేసాడు ట్వీట్, రాజమౌళి ట్వీట్ వేస్తారని చెప్పేసి ఒక సిచ్యువేషన్. రాజమౌళి గారు అంటే సార్ ఇది చూడండి సార్ అంటే కూడా అసలు కనీసం చూసేవాళ్ళు కాదు రిప్లై, వీళ్ళు ఇస్తే ఇంకేం వాడతారనని. ఆ తర్వాత చూడండి మీరు అసలు ఒక ట్వీట్ వేయలేదు పాప ట్రైలర్కి ఏదో ఇంకా రిక్వెస్ట్ వీడు ఎందుకు వీడు బాధని పవర్ ఆఫ్ బర్నింగ్ స్టార్ ఒకటి వేశారు కానీ అంత వాడేసాను ఆయన పాప. అని నేను చాలాసార్లు సారీ కూడా చెప్పాను అనమాట సార్ ఫేస్బుక్లో. సో చిన్న క్రేజ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు సినిమా తీయాలి, మనం తీస్తుండేది ఒక చెత్త సినిమా, దానికి కావాల్సిన బడ్జెట్ 3 లక్షల్లో సినిమా. 3 లక్షల్లో సినిమా రిలీజ్ అవ్వద్దా లేదా పక్కన పెడితే నాకు నెల్లూరులో కొంత సర్కిల్ ఉంది, హైదరాబాద్లో కొంత సర్కిల్ ఉంది. సో నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఇప్పుడు సినిమా తీయాలి అని తిట్టడం మొదలెట్టారు సంపూర్ణ జనాలు. లైక్ ఫ్యాన్స్ 50-50 ఉండేది, విపరీతంగా అన్నా నువ్వు కేకన్నా నువ్వు దేవుడన్నా నువ్వు బాధన్నా మా నువ్వు వచ్చావన్నా మాకోసం అనేవాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు, తిట్టేవాళ్ళు. సో నేనేం చేశానంటే ఒక క్యారెక్టరైజేషన్ తీసుకున్నా, ఫస్ట్ క్యారెక్టరైజేషన్ తీసుకున్నా. ముందు మనోడిని ఒక ఇంటర్వ్యూ చేయాలి, అసలు సంపు అనేవాడు. చాలామంది ఏంటంటే ఆ పోస్టర్లో కొద్దిగా సినిమాటిక్ ఫీల్ లేదు. ఓకే, అది ఒక షార్ట్ ఫిల్మ్ నాసి రకంగా సంథింగ్ ఎలా ఉండేటప్పటికి సినిమా కదా ఎవరు షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారంట అని చెప్పేటప్పటికి ఈ షార్ట్ ఫిల్మ్ ఇది పోవాలి, ఇది సీరియస్ సినిమా అని తెలియాలి అని చెప్తే ఒక ఇంటర్వ్యూ కావాలని చెప్పేసి నాకు తెలిసిన సర్కిల్లో అప్పుడు సంజన అని చెప్పి తను జర్నలిస్ట్గా ఉండేదన్నమాట. ఇప్పుడు తను రామ్ గోపాల్ వర్మ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసింది. సో G24 ఛానల్ ఉండేది అప్పుడు. సో తన్ని పిలిచి మా వాడికి ఏమి రాదు, నేను క్వశ్చన్లు ఇస్తా, అయ్యే క్వశ్చన్లు అడగాలి అవే చెప్తాడు మనోడు, ఇంక వేరే ఒక్క క్వశ్చన్ అడిగినా కూడా చెప్పలేడు అని చెప్పి 2 రోజుల ముందు స్క్రిప్ట్ ఇచ్చా సంపూకి, ఇవి నేర్చుకో, ఆ అమ్మాయి వేరేది అడగడు, నువ్వు అయ్యి తను ఏం అడిగినా నువ్వు అదే రిపీట్ చేయంతి ఫస్ట్ కావాలంటే వాళ్ళు ఏమైనా చేసుకుంటారు అన్నా. సో ఫైనల్గా అమ్మాయి ఏదో కనిపెట్టినట్టుగా అక్కడికి వచ్చి సంపూర్ణ పట్టుకున్నట్టుగా మొత్తాన్ని అలా స్క్రిప్ట్ చేసి మొత్తం మేము నేను వచ్చిన క్వశ్చన్ యాజ్ టీస్గా అడిగితే మనోడు యాజ్ టీస్గా చెప్పాడు. సో అది సాయంత్రం రావడం ఇది సినిమా అనే ఒక ఫీల్ వచ్చేసింది. ఎందుకు అది తీసుకున్నానంటే జనము ఇతను మంచోడంటే ఎవరు చూడరు సార్, యాక్చువల్లీ ఐ మీన్ ఒక పొకరు వీడికి అంటే ఎవరు పవన్ కళ్యాణ్, ఎవరు మహేష్ బాబు. సో నేనున్నా, నేను చాలామందిని అడిగాను, రాజమౌళిని అడిగాను, మీరు చూడండి ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మని అడిగాను, అసలు అయినా మనం ఎందుకు వెళ్ళి కొత్త వాళ్ళకి టాలెంట్ ఇవ్వాలి కానీ. సో స్టీవెన్ శంకర్ అనే కుర్రాడు నచ్చాడు నాకు, ఓ పార్టీలో కలిసినప్పుడు చెయ్యి నువ్వు చేయమ్మా అని చెప్పి ఛాన్స్ ఇచ్చాను అని ఇది తీసుకున్నాం. సో జనాలకి గేల్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో ఇది ఎవడరా, నీ ఫేస్ ఏంటి, నువ్వేంటి. సో ఇది నాకు వైరల్ అవుతుందని తెలుసు, పెట్టాము, సక్సెస్. 3 లక్షల ఆ రోజుల్లో వ్యూస్ 3 లక్షలు 3.5 లక్షలు అంత వచ్చినాయి, సక్సెస్ ఇదయింది. కానీ వెళ్ళే కొద్దీ నిజంగా జెన్యున్గా ఫ్యాన్స్ స్టార్ట్ అయ్యారు, నిజంగా సంపూర్ణ ఇష్టపడే వాళ్ళు స్టార్ట్ అయ్యారు. ఎందుకో రీజన్ తెలియదు, స్టీరియోటైప్ ఫిల్మ్స్ చూసో ఎందుకో తెలియదు. బూతులు తిట్టే వాళ్ళని తగ్గించాలి ఇప్పుడు మనం, ఎందుకంటే వీళ్ళు టికెట్లుగా మారాలి మనకి. ఓకే, అప్పుడు నేను సుకుమార్ గారి ఆర్య స్కీమ్, నువ్వు ప్రేమించు ప్రేమించకపో, నువ్వు ద్వేషించు ద్వేషించు, నేను నిన్ను ప్రేమిస్తా, సింపుల్ థింగ్. ఒక 4-5 డైలాగ్ రాసిచ్చామండి సంపుకి, ఆ నిన్ను బూతులు తిట్టాడనుకో ఇది వేసి, రే నేను చంపేస్తా అన్నంటే మీరు అక్కడ దాకా రాకండి నేనే మీ ఇంటికి వస్తాను, మీరు అంత ఇబ్బంది పడకండి. ఈ డైలాగ్ వేసేటప్పటికి అన్న సారీ అన్న, అన్న నీది అంత మంచి మనసు అన్న, ఈ స్టార్ట్ సంపుకి కూడా ఇది బ్రెయిన్కి ఎక్కేసింది. ఒరే అంటే మనం మంచిగుంటే ఇలా మారిపోతారా అని. సో మనోడు ఇంకా లిటరల్లీ దిగిపోయాడు క్యారెక్టర్లోకి, వాళ్ళు ఏం తిట్టినా మనోడు యాజ్ డీస్గా ఏ పోస్ట్ చేసేవాడు. సో నెగటివ్ నుంచి చిన్నగా వీడు యారగెంట్ కాదు, ఎన్ఆర్ఏ కాదు, ఎన్ఆర్ఏ పొగరబోతాడు కాదు, వీడికి ఒక మనసు ఉంది పాపం
నేను ఏదో చేయనివ్వండి అని స్టార్ట్ చేశారు. సో నేను ఫస్ట్ 5D కెమెరాలో ఒక నాసి రకం సినిమా చేద్దామని చెప్పేసి సినిమా స్టార్ట్ చేశాను. చేసిన ఫస్ట్ డే షూటింగ్ జరిగింది. షూటింగ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి ఫుటేజ్ అంతా చెక్ చేసుకుంటున్నాము, బాగలేదు ఫుటేజ్, అర్థమవుతుంది. బట్ మహేష్ కత్తి ఒక ఐడియా ఇచ్చాడు, మహేష్ కత్తి, రఘు కుంచి వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళ ఆఫీస్లో, ఇది ట్రైలర్గా కట్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఇప్పుడు మనం టక్కన వైరల్ వెళ్ళిపోద్ది అని చెప్పారు. అసలు ఏం తీసాం మనం, ఒకరోజుగా షూటింగ్ చేసింది మనం, ఒక రోజుకి నా దాదాపు 30,000 అంత అయిపోయింది అప్పటికే డబ్బులు, మిగతా వాటికి వీటికి వేటికంటే చాలా డబ్బులు అయిపోతుంది. నా దగ్గర లిటరలీ 60,000 అంత ఉంది, అంత సీరియస్లీ మనం బడ్జెట్ అప్పుడే రాంగ్ వేసేస్తున్నాం. సరే ట్రైలర్ కట్ చేద్దాం అంటున్నారు, కట్ చేద్దాం అంటే అక్కడికక్కడ కూర్చున్నారు, ఒక నిమిషం సేపు ట్రైలర్ అక్కడే కట్ చేసేస్తారు అందరూ కూర్చొని, ఇది ఇద్దాం ఇది వేద్దాం అనుకున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడ రఘు కుంచే ఉన్నాడు కాబట్టి ఏదో ట్యూన్ ఇచ్చాడు, సంథింగ్ అయిపోయింది, సూపర్ అదిరిపోయింది అంటున్నారు రూమ్లో, ఇది కదా ట్రైలరు అన్నారు. నాకు అసలు నాకు తీసిన ఫుటేజే ఎక్కట్లేదు, ఈ ట్రైలర్ అద్భుతం అంటారా ఏంటి వీళ్ళు, నువ్వు అప్లోడ్ చేయి ఇప్పుడు సెన్సేషన్ అవుతుంది చూడు అన్న. తీసుకెళ్ళాను సార్ ఇంటికి, తీసుకెళ్ళి నా వైఫ్ చూపించాను. నా వైఫ్ కూడా ఓకే ఉంది, పర్లేదు పెట్టేయచ్చులే, ఇంక ఇంతకు మాత్రం ఏం చేస్తారు జనాలు అన్నారు. అప్లోడ్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్కి ఎంత నెగిటివ్ వచ్చిందంటే, ఇదే సినిమా ఇంత నీచంగా ఉంది, షార్ట్ ఫిల్మ్ చిన్న చిన్న కుర్రోళ్ళు బాధిస్తున్నారు సినిమా, ఇన్ని రోజులు దీనికోసం వెయిట్ చేసిందని చెప్పి తిట్టడం మొదలెట్టారు జనాలు. హాఫ్ అన్ అవర్ డిలీట్ చేశాను ట్రైలర్, డిలీట్ చేశాను కానీ వెళ్ళిపోయింది జనాల్లో. అప్పుడు ఇషిక చేసిందనమాట దాంట్లో, వెళ్ళిపోయింది జనాల్లోకి, నిద్ర లేదు, చేసిందంతా పోయింది, ఇంకా డబ్బులు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను సమాధానం చెప్పాలి మా డిస్కషన్ బోర్డులో, రాంగ్ ప్లానింగ్ చేశాను, ఇట్లా దానికి ఖర్చు అయినాయి, దీనికి ఖర్చు అయినాయి, ఇది అసలు ఏం చేస్తున్నారు అనే ఒక డిస్కషన్ కూడా స్టార్ట్ అయింది మా డిస్కషన్ బోర్డులో. ఇప్పుడు నా దగ్గర మిగిలింది 35,000 అంతే. నైట్ మామూలు టార్చర్ కాదు, దీన్ని ఎట్లా పైకి లేపాలి ఇప్పుడు, అసలు సినిమాని లేపాలి, వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అసలు తీస్తానంది ఒక వాడు అతని మీద ఏం ఎక్స్పెక్ట్, అంతకుమించి ఏం తీస్తాం అసలు సినిమా, నేను తీద్దాం అనుకుందా చెత్త సినిమా కదా, ఇట్లా కాదు అని చెప్పి పొద్దున్న నా ఫ్రెండ్ షిరిన్ శ్రీరామ్, రూపక్ రొనాల్డ్సన్, ఇప్పుడు కొబ్బరిమట్ట డైరెక్టర్ ఉన్నారు, వాళ్ళు షార్ట్ ఫిల్మ్ మేకర్స్, అప్పట్లో వాళ్ళు కొంత సినిమాటిక్ ఫీల్తో షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు, సినిమా లుక్ వచ్చేది వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాను నేను, నాకు ఇంత డబ్బులు ఉన్నాయి నా దగ్గర, మీ కెమెరా ఎడిటింగ్ సపోర్ట్ ఇవ్వండి, నేను షార్ట్లు అవన్నీ నీట్గా రాసి నేను చెప్తా, ఎట్లా అనేది మీరే సెట్ చేయండి, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా అని చెప్పి ఫస్ట్ ఒక 45 సెకండ్ల టీజర్ మాత్రమే రాసుకున్నాను సార్. సో ఈ టీజర్ హిట్ అయితే సినిమా వెళ్ళిపోద్ది ఎక్కడికో అని చెప్పి టీజర్ రాశాను. 45 సెకండ్ల టీజర్ రాసి మన బూత్ బంగ్లాకి వెళ్ళి 5,000 రూపాయలు, అప్పట్లో అది 30,000 రెంట్, 25,000 అంత సంథింగ్ వెళ్ళి ఇచ్చి షార్ట్లు మాత్రం పెట్టి ఒక ట్రైలర్ తీశాను. అప్పట్లో యూట్యూబ్ రికార్డు మహేష్ బాబు 1,10,000 15,000 అనింది. సో మేము వెళ్ళి అప్లోడ్ చేసాం, కట్ చేశాను, నాకు అప్పటికే కాన్ఫిడెన్స్ వస్తుంది ఇది ఏదో వైరల్ అయ్యేలా ఉంది, లేకపోతే అసలు ఏంటి అసలు ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటి, ఇది భలే సెట్ అయ్యింది అని డౌట్ వచ్చింది. సోమవారం సాయంత్రం 7 గంటలకు 8 గంటలకు అప్లోడ్ చేశాను. పొద్దున లేసేటప్పటికి 50,000 60,000 సాయంత్రం వస్తే మహేష్ బాబు 1,10,000 కొట్టేసి 1,25,000 పొద్దున లేస్తే ఫోన్ కాల్స్ నాకు, అది మా వైరల్ అసలు, లేకపోతే అంతమంది చూడటం ఏంటి అది ఇదని. సో నాకు దీంట్లో నుంచి ఒక కాల్ వచ్చింది ఇండస్ట్రీ నుంచి, ఒకే ఒక కాల్, మారుతి గారు. అప్పట్లో మారుతి గారు ఎలా అంటే చిన్న సినిమాలన్నీ ఒక ప్యాకేజ్ లాగా సెట్ చేసుకోవటం వదలటం ఇలా. సో నేను మారుతి గారు పిలిపించారు. నా ప్రాబ్లం ఏంటంటే టెన్షన్, ఫస్ట్ మారుతి గారు పిలిపించారు, పిలిపించి ఏంటి సినిమా, ఎంత అనుకుంటున్నావు బడ్జెట్ అన్నాడు. దేనికి సరే అన్నాడు. నేను కొంత పార్ట్నర్షిప్ పెడదాం అనుకుంటున్నాను అన్నాడు. అవునా, అంటే ఎంతలో తీస్తే కరెక్ట్ సార్ అసలు ఈ సినిమా అన్న.
నువ్వు ఈ సినిమా ఒక 30 లక్షలు తీయచ్చమ్మా, నేను కూడా యాడ్ అయితే ఒక 70 లక్షలు తీయచ్చమ్మా అన్నాడు. ఓహో ఓ 30 లక్షలు సినిమా తీయచ్చు అనమాట మనం అనుకుని, ఎంత అనుకుంటున్నావు బడ్జెట్ అన్నాడు. మీరు 50% పెడతారా అన్న, పెడతా అన్నాడు. 70 లక్షలు సార్ బడ్జెట్ అన్న, అయితే నేను 30 లక్షలు ఇస్తా అన్నాడు. అనగానే నాకు అర్థమైంది, అంటే 30 లక్షల సినిమా హ్యాపీగా తీయచ్చు, 5 లక్షలు తీయలే 30 లక్షల సినిమా తీయలేమా అని. సో 50% నాకు వచ్చేసిన డబ్బులు పెట్టకుండా ఫస్ట్ ఆయన 30 లక్షలతో సినిమా తీసేస్తాం, ఇది స్కెచ్. కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే, మారుతి గారు ఆ రోజుకి ఏంటంటే పేరు హైజాక్ అయిపోద్దాము, మారుతి టాకీస్ అని పడుతుందా లేకపోతే మారుతి దర్శకత్వ పరివేషణ పడుతుందా, ఇలాంటి భయం అనమాట. నేను చెప్పా, సార్ మీ పేరేస్తే మాత్రం ఒప్పుకోను సార్ అన్నాడు. నా పేరేస్తే నీకు అడ్వాంటేజే కదా అన్నాడు. అదొద్దు సార్, తప్పో నష్టం నా పేరే నాకు కావాలని. నీకు ఎవరు చెప్పారేమన్నా, నాకు అసలు పేరే వద్దు, అసలు వేయొద్దు. ఇది ఆయన అసలు అసలు లెక్క కూడా చేయలే, నీకు కావాల్సి నువ్వు చెయ్యి, నీ డబ్బులు నీకు ఇస్తా అన్నాడు. ఇంకా అక్కడి నుంచి సినిమా మొదలెట్టాను, ఇంకా అక్కడి నుంచి హృదయకాలం అలా మొదలైంది. సో ఆ 35 లక్షలతో సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్న నేను, నా చేతిలో ఒక్క డబ్బులు లేకుండా సినిమా మీద ఒక స్టేజ్కి వెళ్ళాక లవ్ పెరిగిపోయింది. లవ్ పెరిగిపోయి దీనికి ఈ పాటకు 4 లక్షలు దాకా తీసి పెట్టేసి, తర్వాత సినిమాని నేను తమిళ్ ఫ్లేవర్లో ముగిద్దాం అనుకున్నా. ఓకే, ఎట్లా అంటే హీరో చచ్చిపోతాడు లాస్ట్లో కాలేయం ఇచ్చి, బట్ లాస్ట్లో చితి మీద నుంచి చిరునవ్వులు వరమిస్తావా చితి నుంచి లేచొస్తాను ఏదో ఒక పద్యం ఏదో ఒకటి ఉండాలి. సో అది ఇన్స్పిరేషన్ తీసుకొని చితిలోంచి లేవడానికి ఒక ఫైట్ అనుకొని దానికి ఒక 4 లక్షలు 3 లక్షలు ఎంత ఖర్చు అవుద్దంటే ఓకే రెడీ పెట్టేసేయండి. సో అలా ఈ సినిమా మీద లవ్ పెరిగిపోయి నాకు, అప్పటికి నన్ను నమ్మేవాళ్ళు చాలామంది వచ్చేసారు, నేను ఒక 3 లక్షలు ఇస్తాను, నేను ఒక 2 లక్షలు ఇస్తాను, పెట్టుకో 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 అని. ఓకే, అలా ఆయన ఇచ్చిన 30 లక్షలు కాకుండా నేను ఇంకో 30 లక్షలు పెట్టి ఫైనల్గా ఆయనకి ఇచ్చిన మాటే నిజమైంది. బట్ ఆయన పార్ట్నర్స్ తోటి ఎందుకు కూడా వచ్చింది మీకు, మారుతి గారు? మారుతి గారు పార్ట్నర్స్ ఉన్నారు, ఆయన మధ్యలో నుంచి వెళ్ళిపోయారు యాక్చువల్లీ మా సినిమాలోంచి. చాలా మెయిన్ లైక్ బ్యాడ్ డేస్ హృదయకాలం టైంలో యాక్చువల్లీ సినిమా అయిపోయింది, షూటింగ్ అంతా అయిపోయింది. మారుతి గారు ఫస్ట్ కాపీ చూశారు, ఫస్ట్ కాపీ కాదు రఫ్ కట్ చూశారు, చూసి ఫుల్ హ్యాపీ, భలే తీశారు రాజేష్ అసలు ఇంత నవ్వు నేను ఎప్పుడు ఎదురు చూడలేదన్నారు. వెళ్ళే కొద్ది ఏమైందంటే, ఆయనతో పాటు ఒక 3-4 పార్ట్నర్స్ ఉండేవాళ్ళు ఆయనకి ఈ సినిమాకి సంబంధించి. నేను ఈ సినిమాకి ఇంత బడ్జెట్, ఈ బడ్జెట్లోనే ఆడియో ఫంక్షన్ చేయాలి, ఈ బడ్జెట్లో ఇదే ట్రైలరు, నాకేంటి నేను కట్ చేసిన ట్రైలరు తోపన్ నా ఫీలింగ్, ఇది వైరల్ అవుద్ది. అక్కడ డెసిషన్స్ ఇప్పుడు 3-4 తీసుకోవాల్సి వచ్చేది. ఇన్ని రోజులు నేను నమ్మింది నేను తీస్తున్నా, ఇక్కడ ఇది పెద్ద లేదండి ఇది ఆడదండి అంటే ఇంకోటి కట్ చేయాల్సి వచ్చేది నేను. ఓకే, ఈ సినిమాకి ఆడియో ఫంక్షన్ 15 లక్షలు పెట్టేద్దామండి, పెద్ద గ్రాండ్ చేసేద్దాం ఆడియో ఫంక్షన్ అని. 15 లక్షలు పెట్టి గ్రాండ్ చేసిన 15 లక్షలు బడ్జెట్లో కలుస్తుంది కదా, ఇది నా క్వశ్చన్, ఎందుకు ఎప్పుడు ఆడియో ఫంక్షన్? ఈ దీంట్లో మాట పెరిగింది నాకు పార్ట్నర్కి. సడన్గా ఆయన నేను డ్రాప్ సినిమా నుంచి, మారుతి గారు అని ఫస్ట్ అతను పార్ట్నర్, నా కాన్ఫిడెన్స్ అండి మారుతి గారు వెళ్ళే క్వశ్చనే లేదు. సినిమా చూశారు, తెలిసి ఎందుకు వదులుకుంటారు, ఆయన పెట్టిన డబ్బుకి ఆ రోజుకి అది చాలా ప్రాఫిటబుల్ సినిమా. మారుతి గారికి అప్పటికి 3 లవ్ యూ బంగారం ఆయన ప్రొడక్షన్లో, రొమాన్స్ అండ్ ఇంకొకటి 3 బస్ స్టాప్ సూపర్ హిట్, ఆయన డైరెక్షన్లో ఫ్లాప్ లేదు అసలు, ఆయన ప్రొడక్షన్లో ఆయన ఇన్వెస్ట్ చేసిన సినిమాలు లాస్ట్లో ఉన్నాయి అన్నమాట. వాటితో పాటు ఇది కూడా పోతే ఏంటి, మళ్ళీ ఆయనకి వెంటనే ఒక 3 సినిమాలు ఉన్నాయి ఆయన ప్రొడక్షన్లో వచ్చేవి మారుతి టాకీస్ బ్యానర్ మీద. ఆయన డైరెక్షన్లో ఆయన సక్సెస్ఫుల్, సూపర్ సక్సెస్ఫుల్ అని ఒక నాకు ఫోన్ చేసి, రాజేష్ పార్ట్నర్స్తో గొడవ పెట్టుకొని బిజినెస్ చేయడం కరెక్ట్ కాదు, సో నేను డ్రాప్, నువ్వు రిలీజ్ ముందు డబ్బులు కట్టేసేలే, నేను డ్రాప్ అన్నా. ఎప్పుడు నేను హీరో రిజెక్ట్ చేసిన తర్వాత ఏదైతే సిచ్యువేషన్, ఇప్పుడు అది సిచ్యువేషన్, భూమి అలా కదిలిపోయింది, సినిమా అయిపోయింది, సినిమా నా దగ్గర ఉంది అంతే, కానీ నా దగ్గర 70 లక్షల రూపాయలు అప్పు ఉంది, 70 లాక్స్. ఆ రోజు మా ఇల్లు నెల్లూరులో మా ఇల్లు అమ్మేస్తే
ఓ 40 లక్షలు 50 లక్షలు వస్తాము, అదొక్కడే మాకున్న ఆస్తి అంతే. కానీ ఇల్లు కూడా అసలు ఎందుకు అమ్ముతారు? 70 లక్షలు అసలు ఊహించలేను. నా దగ్గర బైకే ఉండేది అప్పుడు. ఏం చేయాలి అసలు ఆ సినిమా తీసుకొని? డిస్ట్రిబ్యూషన్ పెద్ద సినిమా అయిపోయింది కదా ఇప్పుడు. ఏదో చిన్న సినిమా అయితే యూట్యూబ్లో పెట్టచ్చు, 70 లక్షలు తిరిగి సంపాదించాలి, అప్పులు కట్టాలి, రిలీజ్ ముందు కట్టాలి. ఇంటికి వెళ్ళి ఫోన్ పడే స్విచ్ ఆఫ్ చేసేసి అలా అంతే దిండు ముద్దన్నమాట. అంత అసలు మామూలు పెయిన్ కాదు. మళ్ళీ ఏదో చేయాలి ఇప్పుడు. ఏం చేయాలి? ఒక్కటే, సినిమా అమ్మాలి అని చెప్పి నిర్మాతల మండలిలో వాళ్ళ టెలిఫోన్ డైరెక్టర్ ఉండేది. ఫస్ట్ కాల్ చూసుకున్నా, ఎవరు టాప్ ప్రొడ్యూసర్లు, ఆర్కా మీడియా, షోబో యార్లగట్టే ఫోన్. సార్ నేను హృదయ కాలేమని ఒక సినిమా తీశాను సార్, రాజమౌళి గారు ట్వీట్ వేశారు సార్ అంటే, తెలుసమ్మా తెలుసమ్మా హృదయ కాలే సార్, ఆ సినిమా మీరు ఏమైనా కొనుక్కుంటారా సార్? ఎంతమ్మా ఏంటి సార్? 30 లక్షలు తీశాను సార్. అసలు 70 లక్షల సినిమా తీశాను సార్, మీరు 71 లక్షలు ఇచ్చిన 70 లక్షలు ఇచ్చేసినా చాలు సార్, నేను సినిమా ఇచ్చేస్తాను సార్. అమ్మా మనం అసలు అట్లా అంటే అట్లా ఎప్పుడు కొనలేదు అట్లా సినిమాలు, అది నువ్వు యూ ట్రై సాయి కొరపాటి అమ్మా అని చెప్పి, ఓకే సార్ సాయి కొరపాటి గారు ఫోన్ చేసి, సార్ నేను సాయి నేను ఇట్లా హృదయకాలం సినిమా తీశాను సార్ అంటే, రేపొద్దున షో వేస్తాను అనుకున్నారు ఆయన. సార్ ఇంకా రఫ్ కట్ అయ్యింది, ఇంకా బీజే పర్లేదమ్మా వేసేసి అన్నారు. నాకు ఈయన సినిమా ఏమంటున్నారు అసలు, హృదయకాలం తెలుసా ఆయనకి? అసలు ఆ సినిమా చూస్తే కొంటాడా ఈ భయం. సార్ సరే సార్ నేను మళ్ళీ చేస్తాను సార్ అని ఫోన్ పెట్టేశారు. అట్లా 4-5 ఫోన్లు ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళందరికీ, సంబంధం లేదు కనపడిన ఫోన్లు, సార్ నా సినిమా కొనుక్కుంటారు, నా సినిమా కొనుక్కుంటారా, ఇది జరిగే పని కాదు, చూపిస్తే అస్సలు కొనరు. బాగా క్లారిటీ ఉంది నాకు, హృదయకాలం సినిమా చూస్తే ఎవడు కొండు. సో నాకు ఇప్పుడు 70 లక్షలు అప్పు మిగిలింది, ఎవరు సపోర్ట్ లేదు సార్. అసలు నాకు కనీసం ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, పిఆర్ఓలు అనే ఒకళ్ళు ఉంటారు సినిమాని పబ్లిసిటీ చేసి పెడతారనే విషయం కూడా నాకు తెలియదు సీరియస్లీ ఆ టైంలో. నాకు ఆ 70 లక్షలు అప్పు కట్టాలి, సినిమా ఉంది, నా దగ్గర ఒకటే ఆప్షన్ మిగిలింది, ఆడియో ఫంక్షన్. ఆడియో ఫంక్షన్ సక్సెస్ చేయగలిగితే సినిమా కొనడానికి బయర్లు వస్తారు, సినిమా రిలీజ్ అవుతుంది. లేకపోతే లేదు. సక్సెస్ ఎలా చేయాలి? డబ్బులు కావాలి. 1 రూపాయి లేదు నా దగ్గర, లిటరలీ హ్యాండ్స్ అప్. ఆఖరికి ఆ హార్ట్ విసిరేసే వైరల్ సీన్ చూసుంటారు, అది కూడా అనుకున్నట్టు తీయలేక, విఎఫ్ఎక్స్ చేయడానికి తీయలేక సగం సీన్ కట్ చేసి అక్కడితో ముగించేసిన సిచ్యువేషన్. లిటరలీ నా దగ్గర ఒక 10,000 కూడా డబ్బులు లేవు. అలాంటి సిచ్యువేషన్లో ఆడియో ఫంక్షన్ చేయాలి, దానికి డబ్బులు కావాలి. ఈ ఆడియో కంపెనీస్ ఎలా ఉండేవంటే, ఒక ఫోన్ వచ్చింది అనమాట మనకి, హృదయకాలం అంటే ఒక 5 లక్షలు ఇస్తాము, ఇచ్చేస్తారు రైట్స్, 5 లక్షలు ఓకే రెడీ అండి. తర్వాత మనం రెడీ అండి, ఈ లోపల వేరే ఫోన్ వస్తుంది అనమాట వేరే కంపెనీ నుంచి, ఓ 3 లక్షలు ఇస్తాండి, లేదండి మాకు 5 లక్షలు ఆఫర్ వచ్చిందండి. 5 లక్షల వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వద్దండి మాకు ఇప్పుడు డ్రాప్, 3 లక్షల వాడి దగ్గరికి వెళ్ళగానే అవునా 3 లక్షలు ఎక్కువ అండి ఓటనర్కి ఇస్తాం అంటాడు. ఇదేంటి నిన్న 3 అన్నారు ఇరవై ఓటనర్ నేను ఇవ్వను అంటాను అనమాట. ఈ లోపల ఇంకొకరు కాల్ చేస్తారు. సో ఇలా ఫుట్బాల్ ఆడుతున్న టైంలో నాకు జెన్యున్గా ఆ టైంకి నిజంగా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాల్సి మధురా శ్రీధర్. మధురా శ్రీధర్ అసలు మధురా శ్రీధర్ గారు అసలు ఎలా వచ్చారో కూడా నాకు ఐడియా లేదు, కానీ లైక్ నేనే మెసేజ్ పెట్టాను, సంథింగ్ వెళ్ళాను ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నా దగ్గర ఆడియో ఉంది, ఆడియోకి మార్కెట్ లేదని తెలుసు, కానీ నాకు డబ్బులు కావాలి, ఎంత ఇస్తారు అంటే, ఏంటి బ్రదర్ ఓకే సరే నమ్మకం ఉంది నాకు ఏదో చేస్తామని, నీ ట్రైలర్స్ అవంతా చూశాను, 1 లక్షన్నర ఇస్తాను నీకు అని చెప్పాడు. సో నా దగ్గర 1 లక్షన్నర వచ్చింది. సో అప్పట్లో ఇంకా ఈవెంట్ కంపెనీలందరి దగ్గరికి వెళ్ళా, నాకు ఒక ఆడియో ఫంక్షన్ కావాలి, ఎంత వద్ది మినిమం అయితే 4-5 లక్షలు లేనిదే ఆడియో ఫంక్షన్ చేయలేం, అది వాళ్ళు చెప్పేశారు. కానీ నా దగ్గర ఉండేది 1.5 లక్ష. ఇప్పుడు మ్యాక్స్ మీడియా అని కొత్తగా వచ్చింది అనమాట, వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రదర్ ఆడియో ఫంక్షన్ హిట్ చేస్తా, డౌట్ లేదు, నాకు తెలిసిన వాళ్ళందరినీ పిలుస్తా ఇండస్ట్రీలో, మీరు ఏం చేస్తారో చేయండి అని వాళ్ళు 1.5 లక్ష ఇస్తే, సో 10 టీవీ దగ్గర నుంచి మా టీవీ దగ్గర నుంచి లైవ్ ఇస్తామని, వాళ్ళు ఏదో పెద్ద పెద్ద గెస్ట్లు వస్తారు మీకు ఎందుకు సక్సెస్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఎట్లానో పూలు చేసి పాపం తాజ్ డెక్కన్లో ఆడియో ఫంక్షన్ పెట్టారు. మన కాన్ఫిడెన్స్ ఏంటి, రాజమౌళి ట్వీట్ వేశారు, రాజమౌళి గారు వచ్చేస్తారు,
మధురా శ్రీధర్ ఫ్రెండ్ శిరాశ్రీ, శిరాశ్రీ ఫ్రెండ్ రామ్ గోపాల్ వర్మ, రామ్ గోపాల్ వర్మ వస్తాడు. సంపూకి తాగుబోతు రమేష్ దగ్గర నుంచి, దండరాజ్ దగ్గర నుంచి అందరూ ఫ్రెండ్స్, జబర్దస్త్ బ్యాచ్ అంతా. సో మేము వెళ్ళొచ్చాం వాళ్ళు ఆడే ఫంక్షన్స్కి. అప్పుడు దండరాజ్ వీళ్ళు ఆడే ఫంక్షన్ మేము వెళ్ళి సపోర్ట్ చేసాం. వాళ్ళందరూ వచ్చేస్తారు. ఎలాగో మాకు మారుతి గారు ఉన్నారు, సందీప్ కిషన్ అప్పటికే ఇంప్రెస్ అయిపోయినాడు ఆయన మా మీద. సో సందీప్ వస్తాడు, సందీప్తో ఇంకో హీరో అసలు కళకళలాడిపోద్ది. అసలు ఇంకా గ్రాండ్ సక్సెస్ అనుకున్న టైంలో జబర్దస్త్ బ్యాచ్, ఒక్కరు కూడా ఫోన్లు ఎత్తడం మానేశారు. అసలు ఎత్తడమే మానేశారు కంప్లీట్గా. స్కిట్ చేయడానికి డబ్బులు లేవు. పెద్ద పెద్ద మాటలు ఇచ్చేసాం మాట ఇవ్వాళ్ళకి, అసలు ఫోన్లు ఎత్తట్లా. మిగిలింది తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, మారుతి గారు, సందీప్ కృష్ణ గారు, వీళ్ళు. ఆడియో ఏం 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 హ్యాపెనింగ్ జరుగుతుంది అసలు. సో నేను ఇప్పుడు సంపు మీద కంప్లీట్ పాజిటివ్ రావాలి ఫస్ట్ థింగ్. అసలు ఇంక ఇతను ఎన్ఆర్ఐ పొగురుబోతు ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ టైం మాట్లాడబోతున్నాడు మనోడు. ఆ మాటలకి జనాలకి సంపు అనేవాడు ఇది, సంపు అంటే ఇది అని అర్థమైపోవాలని చెప్పి మనోడిని పంజాగుట్టలో నువ్వు డ్రైవ్ చేయి, నేను రాస్తా కూర్చుంటా నీ స్పీచ్ అని చెప్పి రాస్తున్నా మణికొండ వచ్చింది. స్పీచ్ రెడీ అయిపోయింది, సంపు ఆడే ఫంక్షన్లో మాట్లాడాల్సిన స్పీచ్ అదే రోజు, సేమ్ డే డెసిషన్ తీసుకున్నా. అంటే ఎవరు వచ్చినా రాకపోయినా పర్లేదు, ఈ స్పీచ్ పేలితే చాలు మనకి. ఎలాగో కొన్ని ఎట్లాగో ఏదో ఒక మాయ చేసేసి జరిపిస్తాం, కానీ ఈ స్పీచ్ కానీ క్లిక్ అయితే అయిపోద్ది, వైరల్ అయిపోద్ది అని మనకి ఇంత కట్ట 6-7 pages. నువ్వు సినిమా ఇన్ని రోజులు ఏం చేసావో పక్కన పెట్టు, అవన్నీ పక్కన పెట్టు. ఇది నీ లైఫ్, నీకు ఇంక రెండో రీబర్త్ లాగా. ఎట్లా నేర్చుకుంటా నాకు తెలియదు, నేర్చుకొని నాకు చెప్పాలి ఆడియో ఫంక్షన్లో అని చెప్పాను. ఫైనల్లీ ఆడియో ఫంక్షన్ రోజు స్టార్ట్ అయింది. అనుకున్నట్టే అందరు హ్యాండ్ ఇచ్చారు, ఎవరు రావట్లేదు. అప్పటికి పాపం ఆదిత్య గారు త్రూ కొంతమంది వీరశంకర్ గారు అని వీళ్ళని అందరూ వస్తున్నారు. మధురా శ్రీధర్ త్రూ రఘుగుంచే ఇలా వస్తున్నారు, కానీ లైక్ లైవ్ ఇవ్వాల్సినంత వర్త్ అనిపించలేదు. కానీ జరిగినంతసేపుకు నవ్వుతున్నారు, తమ్మారెడ్డి గారు నవ్వుతున్నారు, జరిగే స్కిట్లకి ఆ వేసిన ఏవీలకి నవ్వుతున్నారు. కానీ నాకు బాధ, ఒక మా టీవీ మనల్ని నమ్మింది, మ్యాక్స్ మీడియా మనల్ని నమ్మింది, 10 TV వాళ్ళు మనల్ని నమ్మారు, ఏంటి చేయాల్సిందిది అని ఒక లోపల బాధ ఉండగా సంపు పక్కకు వచ్చి భయం వేస్తుందన్నా నేను మాట్లాడలేను అన్నాడు. నాకు ఎట్లయిపోయిందంటే అసలే ఇది ఉంది, ఏదో చేస్తాడనుకుంటే నేను మాట్లాడలేను అన్నాడు. ఒక పక్క జరుగుతుంది, ఎవరో మాట్లాడుతున్నారు, పక్క తీసుకెళ్ళి నాకు ఇంకో సినిమా తీసే ధైర్యం ఉంది, నిన్ను పెట్టి హీరోగా తీసే ధైర్యం ఇంకొకరికి ఉందా, నాకేం కాదు 70 lakhs అవుతుంది కదా పోతుంది కదా వదిలేస్తా, నిన్ను ఇంకోటి పెట్టి సినిమా తీసే ధైర్యం ఉందా, ఎవరికైనా ఇంకొకరికి సినిమా ఇస్తాడా, ఆలోచించుకో. నా లైఫ్ ఎంత ముడిపడిందో నీ లైఫ్ అంతే ఉంది ఇక్కడ, మాట్లాడతావా లేదా ఆలోచించుకో అని చెప్పా. ఏమనుకున్నదేమో చాలా, ఇంకెవరితో మాట్లాడలేదు, నవ్వలేదు. తన స్పీచ్ స్టార్ట్ అయింది, మనోడు మైక్ పట్టుకొని అటు ఇటు నడిచి, మీరు చూస్తే ఆడే ఫంక్షను అటు ఇటు నడిచి ఒక డైలాగ్తో స్టార్ట్ చేశాడు. అరుపులు జనాలు, అసలు అలా నడవమని ఎవరు చెప్పలేదు. ఏవేవో యాడ్ చేస్తున్నాడు ఆ స్పీచ్లో, ఏవేవో యాడ్ చేస్తున్నాడు జనం, అక్కడ వచ్చిన జనం క్రేజీ అరుపులు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు పడి నవ్వులు, ప్రతి డైలాగ్ పంచ్ డైలాగ్. మా టీవీ వాళ్ళు అందరూ హ్యాపీ అనమాట, ఫుల్ వచ్చిన మీడియా కానీ అందరూ ఇంత మంచి ఆడియో ఫంక్షన్ జరగలేదు అని నాకు అర్థమైపోయింది. చాలు సక్సెస్ కొట్టేసాం, ఇక్కడితో అయిపోయింది సినిమా అనుకున్నట్టే పొద్దున మారుతి గారు ఆ రాజు అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన పాపం వీళ్ళని క్రిటికల్ టైంలో వదిలేసామని ఆయనకు ఆయనే మా టీవీతో మాట్లాడేసి శాటిలైట్ స్క్రీనింగ్ అరేంజ్ చేసేసి పక్కన వెంటనే రాజు కందుకూరి గారు వచ్చి నైజాం కొనేసి టక 2-3 days సినిమా మొత్తం అమ్మేసింది. కానీ ఆ పెయిన్ చూడండి సార్, అంటే ఏమి ఆడియో ఫంక్షన్ ఫ్లాప్ అయ్యి ఉంటే ఏంటి అనేది అసలు ఊహకే అందట్లే. ఓకే, ఈ భరద్వాజ్ గారి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా మళ్ళీ కాల్ చేసి, అవును ఆయన భరద్వాజ్ గారు ఒక
మామూలుగా టీవీలో చూస్తుంటా అనమాట. నేను బాగా చిరంజీవి ఫ్యాన్ని, ఆయన ఎప్పుడు చూసినా లైవ్లో చిరంజీవి తిడుతుండేవాళ్ళు. సో నాకు బాగా కోపం ఆయన అంటే, అంటే ఎందుకు ఈయన తిడతారు, ఊరికనే చిరంజీవిని తిడతాడు అసలు ఎలా ఎలా అనుకుంటుండేవాడిని. కానీ ఏదో సమ వాక్ దాటి ఏదంతా ఉండదు. మరో ఫోన్ తెచ్చింది అనమాట, ఏమయ్య నువ్వేనా హృదయకలం తీసింది? అవును. అవును సార్. నీ సినిమా గుంప గుత్తగా ఎంతకిస్తావు, హోల్సేల్గా ఎంతకిస్తావు, ఏదో డైలాగ్ వేసారు. మీరు ఎవరు సార్? నేను తమ్మారెడ్డి భరద్వాజ్. నేను ఓకే సార్, హాయ్ సార్, ఇంకో భయం సార్, సార్ చెప్పండి సార్. సార్ అంటే నాకు ఒక షో ఇయ్యి అన్నాడు. షో ఇయ్యను సార్ నేను అంటే, అంటే ఏ అన్నాడు. షో వేస్తే ఆబ్వియస్లీ మేము సినిమా అమ్ముకోలేక షో వేసినట్టుంటుంది. నేను వేయలేను సార్ అంటే, అది ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అసలు, ఏం నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నాడు. సరే చెప్పాను నా బ్యాక్గ్రౌండ్ ఇది సార్ అని. తర్వాత ఈ లోపల సురేష్ బాబు గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది నాకు. సురేష్ బాబు దగ్గర, సురేష్ బాబు గారు యాక్చువల్లీ మనం హార్ట్ ఇసిరేసే సీన్ ఏదైతే ఉందో ఆ సీన్ చేస్తున్నప్పుడు రామానాయుడు గారు వచ్చారు. ఓకే. సెట్స్కి వచ్చారు ఆయన, రామానాయుడు స్టూడియోలో జరుగుతుంటే ఆయన వచ్చారు. అదే వైరల్ అవుతుందని అప్పుడు ఆ సీన్ షూటింగ్ చేస్తున్నప్పుడు. ఓకే ఓకే. అదే అదే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని వచ్చారు షూటింగ్. షూటింగ్ చూడడానికి వచ్చారు. అమ్మా నేను రానమ్మా, నాకు హెల్త్ కూడా బాగాలేదు, ఏంటి అసలు మీరు ఏం చేస్తున్నారు రామానాయుడు గారు? నాకు అసలు అంత లెజెండరీ ప్రొడ్యూసరు ఏంటి, నేను ఎక్కడికి రానమ్మా, ఇక్కడికి వచ్చి వస్తున్నాను, వాడి చేతిలో ఉండేది ఏంటమ్మా అన్నారు. హార్ట్ సార్ అన్న. హార్టా, అదేంటి అంత ఉంది అన్నారు. సార్ అంటే ఇది కామెడీ సినిమా అంటే ఏదన్నా మా కొత్త జనరేషన్ భలే చేశారు, నువ్వు నెక్స్ట్ ఏదో అనుకుంటున్నా ఉంటా కదా కొబ్బరి మట్ట. అవును సార్. మొత్తం వైజాగ్లో చేయమ్మా, వైజాగ్లో స్టూడియో కట్టాను నేను, నీకు అంతా నేను ఇది చేస్తాను. వాహ్ చాలరా బాబు జీవితంగా. సో రామానాయుడు గారు వచ్చారని సురేష్ బాబు గారు వచ్చారు. సో అభిరామ్ వీళ్ళందరూ వచ్చారన్నమాట. సురేష్ బాబు గారు చెప్పాను ఎంత ఉంది షూటింగ్ అంటే, ఇంకా అయిపోతుంది సార్ 2 డేస్ 3 డేస్లో అని. కానీ నాకు అయిపోగా నాకు కాపీ చేసి చూపించిన సినిమా అని చెప్పారు. సరే అని చెప్పి సురేష్ బాబు గారు చూస్తే అయిపోద్ది సినిమా. సో డిస్ట్రిబ్యూషన్ ఇంకా ప్రాబ్లం ఉండదని ఒక షో వేశారు. డిస్ట్రిబ్యూషన్ అంటే సినిమా అమ్మకముందు ఒక షో సురేష్ బాబు గారి కోసం మాత్రమే. ఇంక డిస్ట్రిబ్యూటర్లకు షో వేయడం అనేది నేను అగైన్ ఈ రోజుకి కూడా డిస్ట్రిబ్యూటర్లకు షో వేయం. ఎందుకంటే రీజన్ వెంటనే ఎలా అవుతుందంటే, సినిమా చూసిన వెంటనే సూపర్ ఉంది అంటే మనం చెప్పిన రేటు కొనాలి. సో ఆబ్వియస్లీ టాక్ డల్గానే చెప్తారు. సో నేను డిస్ట్రిబ్యూషన్ షో ఈయనకి మాత్రం చూపిద్దామని చెప్పేసి సినిమా షో అని చెప్పి భరద్వాజ్ గారికి కూడా కాల్ చేశాను. సార్ మనకు తెలిసిన వెల్ విషర్స్ మాత్రం షో చేస్తున్నానని చెప్పేసి దానికి మద్రాస్ శ్రీధర్కి సందీప్ కిషన్కి షో చేశాను. నేను సురేష్ బాబు గారు పక్కన కూర్చున్నా, ఫస్ట్ టైం నా సినిమా నేను చూస్తున్నా. సురేష్ బాబు సీరియస్గా చూస్తున్నారు, సీరియస్ చూస్తున్నారు, చూస్తున్నారు 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 సినిమా అయిపోయింది. ఏంట్రా అసలు కామెడీ వర్కౌట్ కాలేదా అనుకుని బయటకు వచ్చిన తర్వాత ఆయన పక్కకు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి చాలా కష్టపడి తీసావమ్మా, చాలా సిన్సియర్గా తీసావు, కానీ నాకు నవ్వొస్తుందమ్మా సినిమా చూస్తుంటే అన్నాడు. కాదు సార్, నవ్వొస్తే నవ్వాలి కదా. కాదమ్మా, వాడు అంత సిన్సియర్గా చేస్తున్నాడు అంటే సార్ కామెడీ, కామెడీ అనే కదా సార్ నవ్వమనే కదండి. కాదమ్మా పాప మాడు చాలా అంత లవ్ చేసి ఆడ హార్ట్ కనిపెట్టి అదంతా ఇది చేస్తున్నాడు కదా అన్నది. ఆహా, నాకు అసలు ఏం చెప్పాలి అర్థం కాలేదు. అసలు కామెడీ సినిమా నాది, ఆయన నవ్వొస్తా కూడా నువ్వు నిజంగా నువ్వు ఫీల్ అవుతావు నవ్వలేదమ్మా. ఆహా, ఇది ఏదో కొట్టేసిందిరా అనుకున్నా. ఇంకా ఈయన భరద్వాజ్ గారు అసలు పక్కన కూర్చున్నారు, సీట్లో నుంచి కింద పడిపోతున్నారు, ఇది పడిపోతున్నారు. అసలు నిన్న కొబ్బరి మట్ట కూడా డబ్బింగ్లో చూసి సేమ్ రియాక్షన్. నేను అనుకున్నా హృదయకాలం లాగా కొట్టద్దురా ఇది కూడా సినిమా గ్యారంటీగా. అసలు భరద్వాజ్ గారి రియాక్షన్లు అయితే నాకైతే అర్థం కాలే. ఆయన ఎప్పుడు సీరియస్గా చూసి 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 ఒక్కసారి షాక్, ఆయన బయటకు వచ్చి ఏం తీసావో తెలుసా సినిమాని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భరద్వాజ్ గారు అదే సపోర్ట్. ఆయనకై ఆయన డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడేవాళ్ళు, ఆయనకై బయ్యర్స్ని తీసుకొచ్చేవాళ్ళు, ఏ వాడిని పంపిస్తున్న వాటితో మాట్లాడు. ఇలా రిలీజ్కి కూడా నాకు నేను చెప్పాను సార్, ఎందుకు సార్ చిరంజీవిని మాత్రం తిట్టకండి సార్ ప్లీజ్, దయచేసి దానివల్ల మిమ్మల్ని తిట్టుకున్నాను, ఇంకెందుకు సార్ తిట్టినది. నేను తిట్టనయ్యా, ఎందుకు తిట్టానయ్యా చిరంజీవిని. సో అదొక్కటే సార్ మీ మీద నాకు బాధ అని. కానీ ఈ రోజుకి కూడా సార్, ఇప్పటికి కూడా భరద్వాజ్ గారు అనే ఆయనకి ఎందుకు ఇంత రెస్పెక్ట్ అంటే, ఎవడో నాకు తెలియకపోయినా ఆ రోజు కాల్ చేసి సినిమా చూసి నచ్చింది అని ఒక కేవలం ఆ ఫీలింగ్తో ఇప్పటి వరకు ఆయన. అండ్ మళ్ళీ అలాంటి సురేష్ బాబు గారే ఆ సినిమా రిలీజ్ అయినాక వాళ్ళ ఫ్రెండ్స్ పార్టీకి ఏదో ప్రీవియస్ షోకి అడిగారా? ఫ్రెండ్స్ పార్టీకి కాదు, ఆయన బర్త్డేకి. యాక్చువల్లీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఆయన ఇంప్రెస్ చేయలేకపోయామేమో
అనే ఒక బాధ ఉంది అనమాట. రిలీజ్ అయిన తర్వాత దాదాపు కొన్ని మంత్స్ తర్వాత ఆయన మళ్ళీ కాల్ చేశారు, చేసి రాజేష్ ఒకసారి స్టూడియోకి వస్తా అని. ఏంటబ్బా ఎందుకు పిలుస్తున్నారని వెళ్తే ఇంకా కొబ్బరి మట్ట డిస్కషన్ ఏదో వచ్చిన తర్వాత, ఏం లేదమ్మా నాది బర్త్డే సంథింగ్ 60th, 50th, 60th అరేంజ్ చేస్తుంటే నా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక సినిమా వేయమన్నారు నన్ను. మేము 100 సినిమాలు చేసాము, మా సినిమా అడగలేదు, హృదయకాలం అడుగుతున్నారు వాళ్ళు అన్నారు. నాకు షాక్. సో మా ఫ్రెండ్స్ మొత్తం యుఎస్ నుంచి ఆ కంట్రీ నుంచి అంత కంట్రీ అందరూ వస్తున్నారు, రిలేటివ్స్ అందరం కలుస్తున్నారు, అందరూ హృదయకాలం చూడాలనుకుంటున్నారు, కాపీ ఉందా ఏమన్నా విధంగానే అసలు మీరు ఇంకా మాట్లాడకండి సార్ అని చెప్పేసి 50,000 పెట్టి హెచ్డీ చేయించేసి వెంటనే డిఏ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయనకి ఇచ్చానవాడు. సో అప్పుడు హ్యాపీ అనిపించింది, ఫైనల్లీ ఆయనకి తెలిసింది ఓ హృదయకాలం అనే సినిమా ఒకటి ఒక మంచి సినిమానే జనాలు అందరికి ఎంజాయ్ చేశారు. ఓకే, ఇంకా సంపు పర్సనల్ విషయానికి వస్తే ఆయన మొన్న స్పెషల్ స్టేటస్కి వెళ్ళారు కదా ఆ సందర్భంగా, దాని వెనుక కూడా మీ హ్యాండే ఉందని ఖచ్చితంగా మీరే పంపించారని. అది ఎంతవరకు లేదు అసలు ఇది ఏమైందంటే సంపుకు మంచి జరిగి ఉండొచ్చు కాక, కానీ ఇది రాంగ్ స్కెచ్ అనమాట. అంటే ఏమన్నా తేడాలు వచ్చిండే, నేను ఆల్రెడీ మీకు పోలీస్తో ఎక్స్పీరియన్స్ నేను చెప్పాను కాబట్టి, సో పోలీసులతో గవర్నమెంట్తో సున్నం పెట్టుకునే పనులు మనం ఎప్పుడు చేయకూడదు ఫస్ట్ థింగ్. అందులో సంపుకి చంద్రబాబు నాయుడు గారు హుద్ అప్పుడు కానీ, ఆ తర్వాత ఇంకొకసారి అసలు ప్రభుత్వం దగ్గర నుంచి ఇన్విటేషన్ వచ్చింది దానికి పుష్కరాలకి. అవునవును. సో బాగా టీడీపీ గవర్నమెంట్ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళతో చాలా క్లోజ్గా ఉండేవాడు మనోడు. నాకు అన్న ఇట్లా వేస్తున్నారు ట్విట్టర్లో, మనం వెళ్తే బాగుంటుందని వెళ్తే బాగుంటుందా బీజేపీతో కదా ఈ టైప్లో. అండ్ నాదేంటంటే నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత టీడీపీ ఫ్యాన్స్ సోషల్ నెట్వర్క్లో చాలా స్ట్రాంగ్, ఈ టైం రిలీజ్ టైంలో పెట్టుకోకూడదు ఫర్ పోనీ అంత పెద్ద కాలేదు. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అరెస్ట్ అవుతావు, అరెస్ట్ అయ్యి ఏ సెక్షన్లో పెడితే ఒక ఒక పెట్రా నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టారనుకో, ప్రతిసారి వైజాగ్ కోర్టుల చుట్టూ తిరగాలి. అవును, నేను క్రిస్టల్ క్లారిటీగా చెప్పాను, నువ్వు పోతే అరెస్ట్ చేస్తారు గ్యారంటీగా, డౌట్ లేదు, నువ్వు ఎంత తప్పించుకొని అరెస్ట్ చేస్తారు. పైగా నీ పేరు భయంకరంగా వినపడుతుంది ట్విట్టర్లో, నువ్వు సపోర్ట్ చేస్తున్నట్టు. అన్నా పర్లేదన్నా చేస్తే పర్లేదన్నా అంటాడు. లోపలేస్తారు స్వామి, ఏది అరెస్ట్ అంటే ఏంటో లోపలికి వెళ్ళిపోయి వచ్చేయటం కాదు, జైలుకి తీసుకెళ్తారు అంటే లేదన్నా చూస్తా అన్నాడు. సాయంత్రం కొద్దిగా భయపడ్డాడు నా మాటలకి, టికెట్ వేసుకున్నాడు. ఈ లోపల మన భరద్వాజ్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళు వీళ్ళు భరద్వాజ్ గారు ఈయన కలిసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు అప్లాజ్ వస్తుందన్న టైంలో నాకు భరద్వాజ్ గారు ఫోన్ చేశారు, మీ వాడిని అరెస్ట్ చేస్తారు షూర్గా, ఎక్కడ పడితే అక్కడ అవుతున్నాడు, చెప్పు నువ్వు అన్నాడు. నేను అప్పుడు ఫోన్ చేశాను వెంటనే, పోలీసుల కంట కనపడద్దు ఫస్ట్, అక్కడ ఎవ్వరు లేరు, నేను చూస్తున్నా లైవ్లో. అంటే లేదన్నా చూడన్నా యూత్ అన్నా ఫుల్ అన్నా ఇక్కడ వచ్చేస్తున్నారన్నా అదన్నా ఇదన్నా వాళ్ళకి మనం చేయాలి, ఎవరు లేరు ఇక్కడ కనిపిస్తుంది, అరెస్ట్ అవ్వద్దు, అనవసరంగా ప్రాబ్లం చుట్టుకుంటావు, ఎన్ని రోజులు లోపలికి వెళ్తావో తెలియదు, షూటింగ్ ఆగిపోద్ది, లేదన్నా చూద్దాం. ఈ మాట చెప్పిన అరగంటలో మనోడు అరెస్ట్ అరెస్ట్ ఫోన్ లేదు, పనిచేయట్లేదు, ఎక్కడున్నాడో తెలియదు. భరద్వాజ్ గారు ఎక్కడికెక్కడికో మినిస్టర్స్ ఫోన్ చేస్తుంటే వదిలే ఇంపాసిబుల్ అంటున్నారు. సందీప్ కిషన్ కాల్ చేశాడు నాకు, సందీప్ కిషన్ గారు చెప్పారు, బ్రో మా కొద్దిగా సీరియస్గానే ఉన్నారు పోలీసులు, మనం ట్రై చేస్తున్నాం అని చెప్తున్నారు. సిచ్యువేషన్ నేను ఇంటర్వ్యూలో చూశాను, బాగానే గౌరవంగా చూసుకున్నారు అనుకునే సెల్లో వేశారు మనోడిని. అవును, ఫోటో వేసి పంపించారు, నాకు 4 పంపించారు ఫోటోలు, నా ఫ్రెండ్స్తో పాటు ఇంకో 3-4 పంపించారు, ఇదిగో మీ వాడి సిచ్యువేషన్ ఇది, జాగ్రత్తగా ఉండమని చెప్పి. సో సెల్లో వేశారు మనం లిటరలీ. సిపి గారు ఫుల్ సీరియస్, ఏదన్నా తేడాగానే ఫ్లైట్ మిస్ అయ్యింది, ఎక్కడో 60 కిలోమీటర్ల అవతల తీసుకెళ్ళాడు. వాళ్ళ వైఫ్ ఇంటర్వ్యూలో చెప్పలేదు కానీ ఫుల్ ఏడుపు, అక్కడ పిల్లలు వాళ్ళు సంపూర్ణేష్ బాబు అరెస్ట్ అని వచ్చింది, ఫోన్ పనిచేయట్లా, ఓకే అక్కడ ఏడుపులు వాళ్ళ ఇంట్లో. నాకు నా స్థాయి ఎంత, నా రేంజ్ ఎంత, నేను ఏదో ఎక్కడ ఉన్నాడో చెప్పగలను కానీ నేను ఒక మినిస్టర్ చేసే రేంజ్ కాదు, లేకపోతే ఇంకొకరు చేసే రేంజ్ కాదు. పైగా నాకు తెలుసు పోలీసు వాళ్ళ సంగతి, 10:30, 18:30 మరి ఎట్లా ఎందుకు వదిలారో ఏమనుకున్నారో అప్పుడు వదిలితే అప్పటికప్పుడు ఫ్లైట్ టికెట్ అరేంజ్ చేసి అక్కడి నుంచి ఇక్కడి నుంచి, ఫోన్ లేదు, ఛార్జింగ్ లేదు, అన్ని కష్టాల మీద అంటే ఫ్లైట్ ఎక్కించడానికే మనోడిని ఇది చేశాను. సంపుకి ఇప్పుడు మంచి పేరు వచ్చుండొచ్చేమో కానీ స్పెషల్ స్టేటస్ చాలా రిస్కీ డెసిషన్ అది, చాలా సీరియస్ కానీ అది మనోడి మీద కేసు పెట్టుంటే
ఏ ఉపయోగం ఉండేది కదా దానివల్ల. అదేంటి అక్కడ ఆయన చేసిన మిస్టేక్ ఏంటి? వెళ్ళటం అక్కడికి వెళ్ళటం అంటే లైక్ ఓన్లీ సెలబ్రిటీ అక్కడికి వెళ్ళటం అంటే ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు లీడ్ తీసుకున్నారు. బట్ ఆ టైంకి కళ్యాణ్ గారికి షూటింగ్ ఉండేది ఇక్కడ కాటం రాయుడు, సో ఆయన వెళ్ళలేదు. శివాజీ గారు అమెరికాలో ఉన్నారు, ఆయన వెళ్ళలేదు. సో మిగిలింది ఇతను. ఓకే, ఇంకా అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన ఏకైక అతను అది. ఓకే ఓకే, పైగా ఆంధ్ర వ్యక్తి కాదు, తెలంగాణ వ్యక్తి. అవును, నీకు నీకేం సంబంధం అని అక్కడ కొంతమంది క్వశ్చన్. సో ఆబ్వియస్లీ అందరికీ సమాధానం చెప్పాలి, నీకేం సంబంధం, నీకే నీ రాష్ట్రం గురించి నువ్వు తీసుకొని తిట్టున్నేవాళ్ళు చాలామంది. నేను అవన్నీ పంపించామండి స్క్రీన్ షాట్స్ మనవాడికి. ఓకే సరే, ఈ సినిమా విషయానికి వస్తే పూరి జగన్నాథ్ గారి సినిమా విషయంలో కూడా ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చిందని మీకు ఆయనకి, అంటే ఆయన క్యారెక్టర్ విషయంలో. అంటే అంత అది మిస్అండర్స్టాండ్ అంటే ఆయన పెద్ద డైరెక్టర్తో యాక్చువల్లీ అంత పెద్ద మాట కూడా అవసరం లేదు. యాక్చువల్లీ సంపూకి జ్యోతిలక్ష్మి సినిమాలో ఒక రోల్ చేయమని చెప్పి కాల్ వచ్చింది. అవును, నేను అప్పుడు మనోడికి కండిషన్ అప్పటి వరకు మనోడు డబ్బులు సంపాదించుకున్నాడు బేసిక్గా మీరు చూపించినట్టు, అంటే లైఫ్ స్టైల్ పూరేమో కానీ నాకు ఎంత అప్పు ఉందో అంత సంపాదించాడు బేసిక్గా సంపూ అనే అతను. మనోడు పూరైతే కాదు, హృదయకాలం తర్వాత బాగా సంపాదించాడు. కానీ కొబ్బరిమట్ట స్టార్ట్ అయిన తర్వాత నేను స్ట్రిక్ట్గా చెప్పాను, ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు మాత్రం, నువ్వు ఇంతకు ముందు చేసిన సినిమాలు రిలీజ్ అవ్వచ్చు కానీ కొత్త సినిమాలు ఒప్పడానికి లేదు అన్న టైంలో పూరి గారిని గురించి కాల్ వచ్చింది. నాకు ఈసారి నేను చేస్తే చేసేస్తారు, నా క్యారెక్టర్ పూరి గారు పిలిచారు నన్ను, ఇదమ్మా క్యారెక్టర్ ఇదమ్మా క్యారెక్టర్ అనగానే ఆ క్యారెక్టర్ నచ్చల అది ఆ సినిమాలో జ్యోతిలక్ష్మిలో. అయినా కూడా పూరి గారు అడిగి, నాకు బాగా రైటింగ్ అంటే పిచ్చి ఇష్టం పూరి గారిది, చేసేయాలని చెప్పేసి సంపు చెప్పా. వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఒక్క రూపాయి తీసుకోకు, 2 రోజులు అయితే 2 రోజులు, 4 రోజులు అయితే 4 రోజులు, సినిమా చేసేసే అంతే, పూరి గారి కోసం చేస్తున్నాం అంతే అని చెప్పాను. మనం వెళ్ళాడు హ్యాపీగా, 2-3 రోజులు షూటింగ్ చేశారు. ఆయన ఆఫీస్కి పిలిచారన్నమాట రెగ్యులర్గా, ఒక 3 డేస్ ఒక పార్టీ నైట్ టైం మీట్ అయ్యేవాళ్ళం, వర్మగారు వచ్చేవాళ్ళు అప్పుడు. ఈ టైంలో మనకి సినిమా చేశారు కాబట్టి వీడికి ఏదో ఒకటి చేయాలి. ఆ టైంలో పూరి గారికి తెలిసి వచ్చింది, ఏం తెలిసిందంటే వీడు ఎన్ఆర్ఐ కాదు, వీడికి ఏం లేదు, వీళ్ళు ఇలా ప్లాన్ చేశారు అనేది ఆయనకు బాగా ఇంప్రెస్ అయిపోయాడు. ఇంప్రెస్ అయిపోయి అసలు కనిపించింది, ప్రతి ఆఫీస్కి వచ్చింది, సార్ వీళ్ళు ఇది, సార్ వీళ్ళు ఇది, సార్ రామ్ గోపాల్ వర్మ గారు, సార్ వీళ్ళిద్దరు ఎంత దొంగ నా కొడుకులు అంటే సార్, వీళ్ళిద్దరు జనాలు ఎలా చీట్ చేస్తూ చూపిస్తాను చూడండి అని చెప్పేసి కొబ్బరిమట్ట సాంగ్ వేశారు, చూపించి వీళ్ళిద్దరు నాకు మా కథ అంతా చెప్పారు. వర్మగారు షాక్. సో ఆయన ఏంటంటే సంపూని ఎలాగోలా సెటిల్ చేయాలి, మన సూపర్లో సినిమాలో ఆలీ గారిని ఎలా సెటిల్ చేశారో అలా అని చెప్పి సంపు గురించి లోఫర్లో ఒక క్యారెక్టర్ రాశారు, కేవలం సంపు గారి గురించి క్యారెక్టర్ రాశారు. క్యారెక్టర్ రాసినప్పుడు నేను ఓకే, ఏం క్యారెక్టర్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, ఫస్ట్ కథ ఏందా అనుకుని నాకు కథ చెప్పారు. ఆ కథ అంటే సంపు రోల్ చెప్పారు ఇది అని నాకు అర్థమైపోయింది. అంటే సంపూని వీళ్ళు నార్మల్ కామెడియన్ లాగా ట్రీట్ చేస్తున్నారు, అంటే హిల్లారియస్గా ఉంది, పిచ్చ నవ్వు వస్తుంది, కానీ దానివల్ల నాకు కొబ్బరిమట్టకి మైనస్ అవుతుంది. హీరో సంపూని కొడతా ఉంటారు, తర్వాత పక్కనుండి ఆర్టిస్టులు సంపూని కొడుతుంటారు, ఇలా ట్రాక్ సూపరు, సంపు ఇమేజ్ డౌన్ అవుతుంది. అంటే హీరో ఇంకా సంపూర్ణ మనం కొబ్బరిమట్టలు చూస్తున్నప్పుడు ఆ సినిమాలో దెబ్బలు తిన్నాడే కదా అని ఒక ఎక్కడో ఒక మైనస్ ఉంటుందని నాకు ఎందుకో కొట్టింది. సో నేనేం చేశానంటే వెళ్ళి పూరి గారికి వెళ్ళి ఏదో ఒక అబద్ధం చెప్పాల్సింది, నిజం చెప్పా, సార్ ఇట్లా సంపు అట్లా కాదు సార్ ఇట్లా కాదు అన్నప్పుడు ఆయన హర్ట్ అయిపోయి, నువ్వు మీ వాడిని హీరోయిన్ని ట్రీట్ చేసినట్టు చేస్తున్నావు ఏదో ఇట్లా పట్టేసి అంత లేదు ఫస్ట్, ఓకే నువ్వు వాడి కెరీర్ స్పాయిల్ చేయొద్దు అని చెప్పి, లేదు సార్ అది సార్ ఈ సినిమా అంటే నీ ఎప్పుడు సినిమా నీది రిలీజు అన్నాడు. అంటే నీకు ఈ సినిమా తర్వాత అది ప్లస్ అవుద్ది కదా అని,
లోఫర్ అనే సినిమా విపరీతంగా చూసేస్తారు. మీ రీచ్ వేరే, మా సినిమా ఇంత, దాంట్లో అంతమంది చూశాక కొబ్బరి మట్ట కాళ్ళు వచ్చినప్పుడు ఇది రాదు. ఇప్పుడు నేనేంటి షూటింగ్ పెట్టుకున్నాను 8వ తారీఖు, నేను ఇప్పుడు ఎవరిని సెట్ చేయాలని. సరే ఇది సార్ నా సిచ్యువేషన్ అయితే, నేను ఇప్పుడైతే డబ్బులు రిస్క్ చేయలేను ఇది అని చెప్పాను. సంపూర్ణ పక్కా తీసుకెళ్ళి అడిగాడు, ఏంటి నీ డెసిషన్ అన్నది. మనోడు అన్నయ్య అని చెప్తే అదే అన్న, నేను నాకు భయం వేసింది ఇక్కడ కూడా మళ్ళీ విష్ణు గారి లాగా మనోడు నన్నా నేను పూరి గారి సినిమా చేయాల్సిందే అని అన్నయ్య అని చెప్తే అదంటే ఓకే ఫైన్ వెళ్ళాను. అప్పటి వరకు బాగున్నారు పూరి గారు. యాక్చువల్లీ సడన్గా ఆయనకి నా మీద కోపం వచ్చింది. తర్వాత నేను 2-3 సార్లు సారీ చెప్పాను సార్ ఇట్లా సార్ ఇట్లా సార్. ఆయన నేను చేసిన తప్పు ఏంటంటే వెంటనే ఇన్ఫార్మ్ చేయకపోవటం. ఇమీడియట్గా చేసేస్తుంటే వాళ్ళకి వేరే ఆర్టిస్ట్ దొరుకుండే వాళ్ళు, షూటింగ్ స్టార్ట్ అయ్యేది. మరి ఎవరిని పెట్టారు తర్వాత? తర్వాత ఆలీ గారు చేశారు ఆ క్యారెక్టర్. తర్వాత నేను అడిగాను సంపు మన సినిమా కొబ్బరి మట్ట ఫస్ట్ పార్ట్ పూరి గారు చేస్తే బాగుంటుంది ఒకసారి అడుగుతావా అని. అడగానే అసలు మామూలుగా పూరి గారితో టచ్లో ఉన్నాడు సంపు బాగా. నన్ను చూడగానే నేను వెళ్ళాను ఆయన దగ్గర. వెళ్ళగానే ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు తీస్తావయ్యా, తీసింది తొందరగా తీసి సినిమా తీ డైరెక్టర్. అబ్బా ఆయన కోపం లేదురా నా మీద అనుకున్నారు. మరి సంపు విషయానికి వస్తే ఇప్పుడు మీరు ఆయన మీద మీ కరెక్ట్ స్ట్రాటజీ చెప్పండి. సంపు అనే మనిషి వ్యక్తి నిజంగా ఆర్టిస్టేనా, అంటే అట్ట ఏదో మీ చేతిలో అతను కరెక్ట్గా ప్రొజెక్ట్ అవ్వబడుతున్నాడు, వేరే డైరెక్టర్ల చేతిలో మీ అంత ఇదిగా ప్రొజెక్ట్ అవ్వబడతాడా, అసలు సంపు ఆర్టిస్టేనా జస్ట్ ఏదో ఇట్లాంటి ప్యారడీస్ ఇలాంటివి చేసుకుంటూనే సక్సెస్ అవుతాడా? సంపు సూపర్ యాక్టర్ సార్. మీరు ట్రైలర్లో అంత పెద్ద లెంతీ డైలాగ్ విన్నారు కదా. మామూలు ఆర్టిస్ట్ చేయగలరా పని, గుక్కబెట్టి చెప్పడం కాదు కానీ ఓకే అట్లా అంటే అతను ఒకవేళ సినిమా హీరోగా ఫెయిల్ అవుతాయి కదా, ఇలాంటి ఇలా ఎన్ని రోజులు చేస్తాడు ఇంకో మహా అంటే ఇంకో సినిమా చేస్తాడు తర్వాత? హీరోగా చేయాలని తనకి లేదు, యాక్చువల్లీ హీరోగా చేయకూడదు అనుకునే కదా తను రోల్స్ చేస్తున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఫిక్స్ చేయాలని ఉంది అంటే నా పర్సనల్ ఫీలింగ్ అయితే చేయకూడదు. వచ్చినన్నీ మీన్ సంపాదించుకున్నంత సంపాదించుకున్నావు, సో కొద్దిగా గౌరవప్రదమైనవి మీన్ నీకు పేరు తెచ్చేవి ఇవి మాత్రం చేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. అండ్ ఆర్టిస్టులో ఇద్దరు రెండు రకాలు ఉంటారు సార్. ఒకరు ఇచ్చిన పని చేసుకుని వెళ్ళిపోయే ఆర్టిస్టులు కమెడియన్స్లో ముఖ్యంగా, ఇంకొకరు ఎన్హాన్స్ చేసేవాళ్ళు. ఇంకొంత డైలాగ్ ఇచ్చి చేయరా అంటే ఇరగదీసేస్తారు. సో వాళ్ళకి ఎక్కువ లైఫ్ ఉంటుంది. సంపు అలాంటి ఆర్టిస్ట్ కాదు. సంపు సీన్ ఇస్తే డైలాగ్ ఇస్తే రాత్రి పగలు నేర్చుకొచ్చి దాన్ని కుమ్మేసి వెళ్ళిపోతాడు అంతే. అన్ మామూలు యాక్టర్ కానీ మీరు తన ఆడిషన్ టైంలో నా చేసిన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ అదంతా చూస్తే, లేకపోతే మీకు హృదయ హార్ట్ తయారు చేసే టైంలో మీరు అంతా చూడండి. పెర్ఫార్మెన్స్ సూపర్గా చేశాడు అసలు యాక్చువల్లీ సినిమాలో. జెన్యున్ యాక్టింగ్ ట్రైనింగ్ అయినాడు సార్ మనోడు. ఎన్ని రోజులు లైఫ్ ఉంటుంది అనేది నేను చెప్పలేను సీరియస్లీ. దానికి చాలా ఇతను ఎట్లా ఉంటాడంటే, ప్రస్తుతం ఇతను హీరోగా చేశారు కదా ఇంత పెట్టి ఇప్పుడు మనం సినిమాలో పెట్టుకోవడం అవసరమా అని కొంతమందికి ఉంటుంది. పెద్ద హీరో పెద్ద సినిమాలకు పనికిరాడు, చిన్న సినిమాలకి ఎక్కువ అయిపోతాడు అనే టైప్లో ఉంది సిచ్యువేషన్ రైట్ నౌ. ఓకే, మీరు స్క్రిప్ట్ ఇంత బాగా రాస్తారు కదా, డైలాగ్స్ స్పాట్లో రాసేసి ఇంత ఇది చేస్తారు మీరు, అంటే మీకు మార్కులు వేసుకుంటే డైరెక్టర్కి వేసుకుంటారా రైటర్కి వేసుకుంటారా ఎక్కువ మార్కులు? హృదయకాల ఏం నాకు యాక్చువల్లీ డైరెక్టర్గా స్కోప్ లేదు సార్. బికాజ్ లిమిటేషన్స్లో తీయాలి సినిమా, చుట్టేయాలి ఫస్ట్ సినిమాని మనకి. అంటే రోజుకి దాదాపు 100-120 షాట్లు తీయాల్సి వచ్చేది. అక్కడ మన టాలెంట్ చూపించడానికి ఏం లేదు. సో డైలాగ్ రైటర్గానే మేము ఎక్కువ మార్కులు వేసుకుంటాను ఆ సినిమా వర్క్. మరి ఇంత గ్యాప్ వచ్చింది కదా హృదయకాల నుంచి కొబ్బరి మట్ట వరకు, ఇంత గ్యాప్ వచ్చింది కదా, మీరు డైలాగ్ రైటర్ మిమ్మల్ని ఎవరిని పిలవలేదా, ఎవరు పిలవలేదా, మీరు చేయలేదా? డైలాగ్ రైటర్ చేయమన్నారు సార్. ప్రాబ్లం ఏమవుతుందంటే, అంటే 2-3 సినిమాలకి వర్క్ చేయడానికి ట్రై చేశాను, కథ నాది కాదు, స్క్రీన్ ప్లే నాది కాదు, ఓన్లీ డైలాగులు రాయాలి సిచ్యువేషన్లో. అండ్ డైరెక్టర్కి ఒక టేస్ట్ ఉంటుంది. హృదయకాలేం సినిమా చూసి లేకపోతే నేను మామూలు ఫేస్బుక్లో పెట్టడం కొబ్బరి మట్ట చూసి వాళ్ళకి ఒక ఇది ఉంటుంది. వాళ్ళ కథలో నేను డైలాగులు రాయాల్సి వచ్చినప్పుడు సో ఆబ్వియస్లీ వాళ్ళ డైరెక్టర్ డామినేట్ చేస్తాడు, నాలో రైటర్ డామినేట్ చేస్తాడు. ఈ డైలాగ్ ఇలానే ఉండాలంటే లేదు నా ఫ్లేవర్లో ఉండాలి, ఈ 2-3 ఆర్గ్యుమెంట్లకి రిలేషన్షిప్ పాడైపోతుంది, అర్థమైపోతుంది నాకు.
అయితే మనం పరచూర్ బ్రదర్స్ త్రివిక్రమ్ ఈ రేంజ్లో రైటర్ అయినప్పుడు అవతల వాళ్ళకి వీడు పెద్ద ఇతను పెద్ద రైటర్ ఇతను గౌరవించాలి ఓ ఇతను చెప్పేది ఎందుకు అని ఉంటుంది. సో చిన్న రైటర్కి మన లాంటి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ అతను డైరెక్టరే డామినేట్ చేస్తాడు కాబట్టి కష్టం రాయలేము. స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాయమంటే రాయొచ్చు కానీ ఉత్త డైలాగులు రాయమంటే రాయలేము. ఓకే ఓకే. అండ్ మీరు చిరంజీవి గారికి వీరాభిమాని అని మీ ఆఫీస్కి వస్తే పెద్ద కటౌటే పెట్టుకున్నారు ఆయనది ఫోటో పెట్టుకున్నారు ఏంటి అంత ఫ్యాన్? అంటే ఈ ఇప్పుడు అంటే ఖైదీ 150 వచ్చింది కానీ దాని బిఫోర్ ఎలా ఉండేదంటే ఆఫీస్కి వచ్చేవాళ్ళు ఏదో ఒక టాపిక్లో చిరంజీవి టాపిక్ వచ్చేది. చిరంజీవి టాపిక్ రాగానే వెంటనే ప్రజారాజ్యం మొదలెట్టేవాళ్ళు జనాలు. ప్రజారాజ్యం ఆ తర్వాత కాంగ్రెస్ విలీనం ఈ టాపిక్లన్నీ తీసేవాడు. నాకు ఈ అసలు ఇంకా స్టార్ట్ అయిపోయేదన్నమాట. వచ్చిన వ్యక్తి పెద్ద వ్యక్తులు ఉంటారు వాళ్ళని మనం ఆర్గ్యూ చేయలేము. ఇవన్నీ భరించలేక బ్రూస్లీ సినిమాలో ఫోటో తీసుకొచ్చి ఫస్ట్ తల మీద పెట్టేశాను అంటే రాగానే ఫస్ట్ చిరంజీవిని చూస్తారు తర్వాత నన్ను చూస్తారు అన్నమాట. చిరంజీవి ఫ్యాన్ అంటారు అవునండి అన్న. ఇంకా వాళ్ళకి క్లారిటీ వస్తారన్నమాట. ఇంకా వీళ్ళ దగ్గర చిరంజీవి టాపిక్ మాట్లాడకూడదు నెగటివ్గా. చిరంజీవి గారు చాలా గొప్ప ఆర్టిస్ట్ అండి అక్కడి నుంచి మొదలెడతారు అక్కడితో ఎండ్ అయిపోతారు. ఆబ్వియస్లీ ఆయన మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా డౌట్ లేదు. ఇంకా అంటే ఇప్పుడు వాళ్ళు నెగిటివ్ మాట్లాడినా వెంటనే వెంటనే కౌంటర్లు వేసేసి మళ్ళీ పవర్ ఇచ్చాడు కాబట్టి మా బాస్. ఇది చాలా ఇష్టం సార్. రీజన్ దాదాపు విజేత సినిమా నుంచి ఆ టైంలో నెల్లూరులో హ్యూజ్ ఉంటారు చిరంజీవి ఫ్యాన్స్. యాక్చువల్లీ మాకు బేసిక్గా అందరూ డైరెక్టర్స్ ఇప్పుడు మ్యాక్సిమం 90% రామ్ గోపాల్ వర్మ ఇన్స్పిరేషన్తోనే ఇక్కడికి వచ్చింటారు. శివ నేనైతే ఘరానామగుడు సినిమా చూసాక డిసైడ్ అయిపోయాను ఇంక అసలు డైరెక్టర్ అయిపోవాలి మనం అసలు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ఎప్పుడు అసలు చిన్నప్పుడు ఊహించుకునేవాడిని ఇంకా కళలు ఎప్పటికైనా ఘరానామగుడు లాంటి సినిమా చేయాలి ఘరానామగుడు లాంటి. ఇంకా ఈవీవి గారు స్టార్ట్ అయ్యాక ఇంకా పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది కోరిక. అలా ఎలా ఉండేదంటే అసలు లైఫ్లో వేరే ఆనందాల కంటే ఇది ఎక్కువ ఆనందం సార్. ఇప్పుడు చాలామందికి ఎగ్జామ్ పాస్ అవుతానో లేకపోతే ఇంకోటి చాలా పెద్ద పెద్ద మూమెంట్స్ ఉంటాయి. నాకు ముందు రోజు కటౌట్ కడతారు చిరంజీవి గారు అంటే ఫస్ట్ కాళ్ళు కట్టి తర్వాత బాడీ కట్టి తర్వాత హెడ్ కడుతుంటారు. ఆ బయట కూర్చొని విజిల్ వేసి ఆ తర్వాత పొద్దున్నే అక్కడ వినాయకుడు గుడి ఉంటుంది టౌన్ హాల్ దగ్గర అక్కడ బాక్స్ ప్రింట్ తీసుకొస్తారు జొన్నవాడ కామాక్షి దగ్గర ప్రింట్ బాక్స్ ఇస్తారు. అక్కడ నుంచి బైకులు ఫాలో ఆటోలు ఓకే థియేటర్ ఏరికి వెళ్ళి సో ఇంకా మార్నింగ్ షో బయట చెత్త సినిమా రిలీజ్ అయినా బయటకు వచ్చి విజిల్ సూపర్ హిట్ సూపర్ ఎవడైనా ఫ్లాప్ అంటే ఇంకా అసలు వాడిని చూసి ఇది ఫ్లాప్ ఏంట్రా ఇంకా అసలు అంటే ఆ మూమెంట్స్ ఎలా ఉండేవంటే అదే హ్యాపీనెస్. మళ్ళీ 50వ రోజు 100వ రోజు అంటే పాటలు రిపీట్ ఇంటర్వెల్ వరకు సినిమా వేసి పాటలు రిపీట్ చేస్తారు అంటే బెస్ట్ చూసేవాడిని లైఫ్లో. అవే నా జీవితంలో ఇదిరా హ్యాపీనెస్ అంటే అన్నట్లుండేది. నాకే కాదు ఆ టైంలో బాలకృష్ణ గారు సమరసింహారెడ్డి నరసింహ నాయుడు నేను అవి కూడా వెళ్ళేవాడిని. సో వాళ్ళలో కూడా అదే హ్యాపీనెస్. ఇప్పుడు అసలు తగ్గిపోయింది సార్ ఇప్పుడు అంత లేదు సినిమాలు అంత హ్యాపీనెస్. ఏదో ఫేస్బుక్లో ట్వీట్స్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అనుకుంటాం కానీ ముందు జనరేషన్స్ చిరంజీవి గారు ముందు ఎన్టీఆర్ కృష్ణ గారిది ఈ ఎంజాయ్మెంట్ అయితే ఇప్పుడు లేదు. అంటే ఒక అమాయకత్వం ఉండేది అందరిలో. అసలు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అంటే ఎట్లా ఉండేదంటే ఫ్యానిజం అక్కడ నెల్లూరు వాళ్ళకి. నాకు చిరంజీవి అనే వ్యక్తి అక్కడ కనిపించడానికి రీజను 3.5 రూపాయి పాల ప్యాకెట్ ఉండేదండి మాకు. మా మదరు 3 పావలా పాల ప్యాకెట్ పావలాకి పాల్కోవా ఏదో వచ్చేది. నేను ఆ పాల్కోవా కోసం పాల ప్యాకెట్కి వెళ్ళేటప్పుడు వెనకాల సైకిల్కి ఆ ప్యాకెట్ పెట్టేవాడిని. వచ్చేటప్పుడు ఒక్కోసారి పగిలిపోయేది అది చిత్తక్క కొట్టేది మా అమ్మ నన్ను. అంటే ఒక పాల ప్యాకెట్ పగల కొడితే ఇలా కొట్టేవాళ్ళ ఇట్లా కొడతారా ఇది నాకు ఫ్రస్ట్రేషన్ అన్నమాట. కానీ పాల్కోవా మీద ఆశ. ఒక కుర్రాడికి లైఫ్లో చిన్న పిల్లాడి లైఫ్లో ఒక పాల ప్యాకెట్ అనేది చాలా పెద్ద విషయం. ఆ టైంలో నేను ఒక రోడ్లో వెళ్తుంటే రంగురంగులుగా మొత్తం ఒక రోడ్డు రంగులతో కలిసిన పాలు అట్లా పారుతున్నాయి. ఇట్లా ఒక్కసారి పైకి లేస్తే అసలు క్రేనేజ్ కానీ ఇట్లా టిల్ట్ చేస్తే విజేత కట్టవట్టు పాలాభిషేకం జనాలు. అసలు అంటే చిరంజీవి అనే పేరు చిరంజీవి అనే ఒక అభిమానం ఉండే కానీ అంటే ఒక మనిషిని మనం ఒక పాల ప్యాకెట్ని అలా చూస్తుంటే కొన్ని వందల మంది అలా
పాలు పైన పోసి కటౌట్ మీద ఉంటే అసలు ఏం అభిమానం అది. అలాంటి వాటిని మీరు ఎలా సమర్థిస్తారా? లైక్ అంత సమర్థిస్తారా అంటే సమర్థిస్తానంటే ఎట్లా చెప్పాలి, అంటే మనం చిన్న చిన్న విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాం సార్ యాక్చువల్లీ. అంటే పాలు వేస్టేజ్ అనుకున్నప్పుడు ఎక్కడైనా వేస్టేజ్ అది. ఓకే, మీరు ఒక మీన్ కాంట్రవర్సీ అవుతుంది కానీ లైక్ ఇప్పుడు మీరు సినిమా చూస్తే మన గోపాల గోపాలలో లైక్ శివలింగం మీద పోసేవి కూడా కాలువలోనే వెళ్తాయి, కటౌట్ మీద పోసినా ఎక్కడికే వెళ్తాయి. రెండింటిని అడిగినప్పుడు లైక్ ఐ మీన్ ఆ టైంలో నాకు అనిపించింది ఆ ఫీలింగ్ అంతే. ఈ రోజు నేను పాలు పెట్టినా దాని గురించి ఇంత ఆలోచించాను బేసిక్గా, అది మంచా చెడా. నేనైతే ఆ పని చేయను కానీ వాళ్ళు చేస్తున్న వాళ్ళని నేనైతే నేను ఇది చేయలేను అనమాట. అట్ ద సేమ్ టైం ఇప్పుడు తగ్గిపోయింది బేసిక్గా ఇలాంటి పనులు, కానీ అదే ఒక ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ ఒక చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కానీ 2 లక్షలు 3 లక్షలు బ్లడ్ కూడా అలానే ఇచ్చారు జనాలు. నేను 20 టైమ్స్ బ్లడ్ డోనర్ యాక్చువల్లీ చిరంజీవి ఇన్స్పిరేషన్తో. సో నా లాంటి ఫ్యాన్స్ ప్రతి హీరోకు ఉన్నారు కదా, హీరో మహేష్ బాబు గారు దీంతో రెయిన్బో హాస్పిటల్. సో కమర్షియల్ హీరోస్ చేసే వాళ్ళ ఫ్యాన్స్ చేసే మంచి పనులతో పోలిస్తే మనం పాలు పోసారనో లేకపోతే ఇంకొకటనో బ్యానర్లు కట్టారనో వాటిని మీరు సమర్థిస్తారంటే వాళ్ళు చేసే మంచి పనులతో పోలిస్తే ఇవి నథింగ్ యాక్చువల్లీ. అండ్ నాకు ఒక డ్రీమ్ ఉండేది ఏంటంటే, టాగోర్ సినిమా చూసినప్పుడు అనుకున్నా అరే మనం సినిమా డైరెక్టర్ అయితే సడన్గా టౌన్ బస్ ఎక్కాక మన నెల్లూరులో నర్తకిలో చూశాను, చాలా హ్యాపీ అనమాట. చిరంజీవి బాగా ఫ్లాప్స్లో ఇందిరా సినిమా నాకు నచ్చలే, ఏంటో ఈ సినిమా ఎందుకు ఆడిందో ఏంటో ఎందుకు ఆడుతుందో రికార్డులు కొడుతుందో ఏంటో అనుకున్నా. టాగోర్ చూసేటప్పటికి ఇంకా బ్యాక్ మళ్ళీ బాస్ బ్యాక్ రాకునే ఒకసారి టౌన్ బస్ ఎక్కాక ఉటిగించుకున్నా, మనం డైరెక్టర్ అయ్యాక ఫస్ట్ ఫ్రేమ్ చిరంజీవి వేయాలి, నువ్వు నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చావు నేను డైరెక్టర్ అవటానికి అని హృదయ కాలేయంలో ఫస్ట్ ఆయనకి డెడికేట్ చేశాను అన్నమాట. యాక్చువల్లీ ఫస్ట్ ఫ్రేమ్ ఆయన పడిన తర్వాత సినిమా స్టార్ట్ అవుతుంది. కానీ సాయి రాజేష్కి చాలా భయంకరమైన క్యాస్ట్ ఫీలింగ్ ఉందని, ఓకే అందుకే చిరంజీవి ఫ్యాన్ అని. ఓకే, యాక్చువల్లీ నా క్యాస్టే మీన్ కన్ఫ్యూజ్డ్ క్యాస్ట్. ఓకే, మా ఫాదర్ క్యాస్ట్ మా మదర్ క్యాస్ట్ ఒకటి కాదు. ఓకే ఓకే ఓకే, అంటే అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. మరి నచ్చాల్సిన వాళ్ళు అందరూ నా కాపులో అయి ఉండాలనుకుంటా కదా. ఓకే, అదే నాకు బాగా నచ్చే డైరెక్టర్ త్రివిక్రమ్ గారు, రాజమౌళి గారు, ఆఫ్కోర్స్ సుకుమార్ కూడా నచ్చచ్చు, ఆయన కూడా కాపు అవ్వచ్చు, నేనేం చేయలేను బేసిక్గా. సరే, మీరు మీ ఆఫీస్లో పెద్ద ఫోటో పెట్టుకున్నారు కదా చిరంజీవి గారిది, సపోజ్ రేపు పొద్దున మీకు ఏ మన బాలకృష్ణ గారితో సినిమా ఓకే అవుద్ది, ఆయన ఎందుకో మీ ఆఫీస్కి వచ్చారు, అక్కడ చిరంజీవి గారి ఫోటో ఉంటుంది. బాలకృష్ణ గారికి వినాయక్ చిరంజీవి ఫ్యాన్ అని తెలుసు కదా సార్, చెన్నకేశ్వర రెడ్డి. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇక్కడ తెలిసిన పరిస్థితులు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి కదా ఎదుటి వాళ్ళకి ఇండస్ట్రీలో. నాకు తెలిసినంత వరకు ఒకవేళ చిరంజీవి గారు బాలకృష్ణ ఫ్యాన్ అలా బాలకృష్ణ ఫోటో పెట్టుకుంటే చిరంజీవి గారికి సంతోషం వేస్తుంది అనుకుంటున్నాను నేను. లేకపోతే బాలకృష్ణ గారు చిరంజీవి ఫోటో చూసి, ఎందుకంటే ఒక డైరెక్టర్ అనేవాడు ఇప్పుడు మీ ఇంటర్వ్యూలో ప్రేమం ఇంటర్వ్యూలో ప్రేమం డైరెక్టర్ చందు మొండేటి ఏమన్నా మొహమాట పడ్డా, నేను నాగార్జున ఫ్యాన్ అని చెప్పుకున్నాడు కదా, ఆపగలరా ఎవరైనా? ఓకే, ఆ ఒక డైరెక్టర్ అయ్యాక కూడా అసలు ఇప్పుడు రవికుమార్ చౌదరి గారు కానీ వైవేశ్వర గారు ఓపెన్గా చెప్పుకుంటున్నారు. ఇంకా ఇలాంటి కొన్ని ఇండస్ట్రీలో కొన్ని దాచుకోవాల్సిన అవసరం ఉంది కదా. అసలు అవసరం లేదు, నాకు తెలిసిన అయితే వారికి అవసరం లేదు. ఓకే, డైరెక్టర్ అయ్యాక కూడా వీడు ఇంకా చిరంజీవిని అభిమానిస్తున్నాడంటే వీడు మారలేదు అని వాళ్ళు భావిస్తారనుకుంటున్నారు. దానివల్ల ఎటువంటి ఉండదు, ఏమంటారు ఎటువంటి అడ్డుగడ్డలు ఉండవు ఉండవు నాకు తెలిసినంత వరకు ఉండవు సార్. అసలు మీరు చూస్తే అసలు చిరంజీవి గారికి బ్రేక్, చిరంజీవి గారితో ట్రావెల్ అయిన వాళ్ళందరూ మీరు ఇంత క్యాస్ట్ అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఒక దేవి వరప్రసాద్ గారు, ఐ మీన్
అశ్విని దత్ గారు, వాళ్ళందరిది ఏంటి, కే రాఘవేంద్రరావు గారు, కోదండరామరెడ్డి గారు, ఓకే, లేకపోతే బాలకృష్ణ గారు సైడ్ చూసుకుంటే ఎస్ గోపాలరెడ్డి గారు, కోడరాం కృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ సూపర్ హిట్ ఇచ్చిన వినాయక్ గారు, లైక్ ఎక్కడుంది సార్ అసలు లాజిక్కే లేదు. ఓకే, మరి ఎందుకు వస్తుంటుంది ఇలాంటి కాస్ట్ ఫీలింగ్స్ ఉండే ఇండస్ట్రీలో విపరీతంగా ఉన్నాయని ఫీలింగ్ ఎందుకు వస్తుంది? ఒక ఒక సక్సెస్లో ఉన్న పర్సన్ని ఇంకో సక్సెస్లో ఉన్న ప్రొడ్యూసరు అక్కడ క్యాస్ట్ చూడొచ్చు, ఫెయిల్యూర్లో ఉంటే మాత్రం అతని క్యాస్ట్ సొంత క్యాస్ట్ అనేది దేకని కూడా దేకరు సీరియస్లీ. అయితే బేసిక్గా నాకు క్యాస్ట్ ఫీలింగ్ అనుకుంటున్నారు, బేసిక్గా నేను పెద్ద నాస్తికుండి అది మీకు తెలుసో లేదో కానీ, ఓకే, నాకు దేవుడి మీదే నమ్మకం లేనప్పుడు, నా రిలీజియన్ మీదే నమ్మకం లేనప్పుడు నా క్యాస్ట్ మీద ఫీలింగ్ ఉంటుంది అనుకోవడం మొత్తం భ్రమ యాక్చువల్లీ అది. ఓకే, ఇంకొకటి సినిమా విషయానికి వస్తే, గాడ్ ఫాదర్ అనే సినిమాని నాకు తెలిసి ఇండస్ట్రీలో అందరూ చాలా గౌరవిస్తారు, చాలా ఇష్టపడతారు. అలాంటి గాడ్ ఫాదర్ అంటే మీకు అస్సలు ఇష్టం లేదు, ఎందుకు? దానికి ఒక ఒక కథ ఉంది సార్. యాక్చువల్లీ నాకు బాగా స్ట్రగ్లింగ్ స్టేజ్ అంటే ఎట్లా ఉండేదంటే, బిహెచ్ఎల్లో ఉండేవాడిని నేను, నాకు కృష్ణానగర్ వైపు చూడాలంటే కూడా భయం. నేను ఇంటర్వ్యూ ప్రభు గారు ఇంటర్వ్యూస్ వచ్చేవి, నేను కృష్ణానగర్లో ఉండేవాడిని, ఒక రూమ్లో ఉండేవాడిని, చాలా కష్టాలు పడేవాడిని, ఇండస్ట్రీలో రానివ్వరు, కృష్ణానగర్ కథలు ఇవన్నీ చూసేటప్పటికి భయం. సో నేను హైదరాబాద్ వస్తే కృష్ణానగర్ వైపు పోకూడదు, కృష్ణానగర్లో ఉండకూడదు అని చెప్పి బిహెచ్ఎల్లో రెంట్లు తెక్కుని బిహెచ్ఎల్లో ఉండేవాడిని. ఆఫీసులు ఎక్కడ వెళ్ళాలి, అసిస్టెంట్ డైరెక్టర్ ఎలా ఛాన్సులు ఇవ్వాలి, ఎలా అడగాలి అనేది తెలియదు, చాలా స్ట్రగ్లింగ్. నేను ఎంత ఆ ఫుడ్ లవర్ని నెల్లూరులో ఉండేటప్పుడు కుమ్మేసేవాడిని రోజు. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే 8 రూపాయలు కర్రీ ప్యాకెట్, 7 రూపాయలు కర్రీ ప్యాకెట్, 2 పూట్ల తింటే 14 రూపాయలు అవుద్దని ఒకే ఒక పప్పు తెచ్చుకొని అన్నం వండటం నేర్చుకొని ఆ పప్పు మధ్య లేటుగా నిద్రలేచేవాడిని కావాలని, అంటే లంచ్ చేసేయచ్చు అని చెప్పి లేచి మళ్ళీ నైట్ అదే దాంతో తింటుంటే అసలు మా జీతం అసలు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఇదే తింటున్నాం, డబ్బులు ఉంటాయి కానీ రేపటికి అయిపోతాయనన్న భయం. ఈ టైంలో ఒక కాల్ వచ్చింది ఆ ఫ్రెండ్ త్రూ, అరే నువ్వు అర్జెంటుగా వెళ్ళు, ఒక ఎన్ఆర్ఐ ఆల్రెడీ ఒక సినిమా తీశాడు ఆయన, నువ్వు వెళ్తే నీకు అసిస్టెంట్ డైరెక్టర్ ఆడిషన్స్ జరుగుతున్నాయి అన్నారు. ఆడిషన్ అనే పదం వినడం కూడా ఫస్ట్ టైం యాక్చువల్లీ, ఆడిషన్ అంటే ఏం జరగద్దో తెలియదు. వెళ్ళిపోయాను మాదాపూర్లో పాష్ ఆఫీసు, నాకంటే ఒక 6 గ్రేడర్ ఉన్నారు, అందరూ మనమే బేక్కార్ లాగున్నాం అసలు లిటరల్లీ. వెళ్ళిపోయాను, ఆయన ముందు కూర్చున్నాను, చూసిన తర్వాత ఆయన స్టార్ట్, నీ పేరు ఇది, నీకు ఎవరు ఇష్టం? చిరంజీవి, డైరెక్టర్లు ఈవి సత్యనారాయణ, జంధ్యాల. ఆ టైంలో ఓకే అమ్మా, నీకు ఇష్టమైన సినిమా పేర్లు చెప్పాను అనగానే నేను టక్కని ఇష్టాన్ని, మనం శుక్రవారమే 2-3 సినిమాలు చూసేవాళ్ళం, కానీ అతడు చంద్రముఖి, తర్వాత ఘరానామగుడు అన్న, గాడ్ ఫాదర్ చూసావా అన్నాడు. గాడ్ ఫాదర్ మీద నీ ఒపీనియన్ ఏంటి అన్నాడు. కృష్ణరాజు గారు చాలా బాగా చేశారండి, చూశానండి సినిమా, అది బాగుంటుంది అనగానే, ఓల్డ్ సినిమాలో ఏం చూసావు అసలు నువ్వు అన్నాడు. ఓల్డ్ సినిమా, ఆయనకు షాక్లో అయిపోయాడు, నాకు ఏంటి అసలు గాడ్ ఫాదర్ సినిమా ఏం, అసలు అది పెద్ద ఫేమస్ సినిమా ఏం కాదు కదా, ఎందుకు ఈయన ఆ సినిమా అడిగాడు అని నాకు అర్థం కావట్లేదు. ఓల్డ్ సినిమా ఏం చూసావు అనగానే మాయాబజార్, మిస్సమ్మ ఇలా చెప్పడం మట్ట, ఓఎల్డి కాదమ్మా WORLD, ఓల్డ్ సినిమాలు ఏం సినిమాలు చూసావు అన్నాడు. అసలు ఆ పదం వింటమే ఫస్ట్ టైం. అందుకనే శశాంక్ రెడెంప్షన్ సినిమా చూసావా అన్నాడు. లేదు సార్ అన్న. ఇంగ్లీష్ సినిమాలు ఏం చూసావు అన్నాడు. జురాసిక్ పార్క్, ఇండిపెండెన్స్ డే, ఇలా హూయామై, ఇలా ఏవో సినిమాలు చెప్తున్నా. చూసి గాడ్ ఫాదర్, శశాంక్ రెడెంప్షన్ సినిమాలు చూడని నువ్వు సినిమా ఇండస్ట్రీకి వచ్చావు చూడు, అక్కడే నీ నీ టాలెంట్, నీ రేంజ్ అది అర్థమైపోతుంది. ఫస్ట్ నీకు సినిమా అంటే ఇష్టం లేదు. ఫస్ట్ నువ్వు ఇక్కడ అమ్మాయిలతో ఎంజాయ్ చేయడానికి, ఇక్కడ గ్లామర్ ఉంటుందని తెలుసుకోవడానికి వచ్చావు, అంతే సింపుల్ థింగ్. నీకు ఆ క్రేజ్ బొంగు నువ్వు వెళ్ళిపోతావు అన్నాడు. నాకు అసలు ఎట్లా ఉందంటే, అతను నేను సినిమాలు చూడనందు కనుక సినిమా పిచ్చలేదు అసలు, ఏదో వచ్చావు అనడం నాకు డైజెస్ట్ కాలే అసలు. వెళ్ళిపో అని చెప్పి అమ్మ వెళ్ళిపో అన్నాడు. నీకు సినిమాలకి నువ్వు పనికిరావు అసలు. నాకు ఈగో హట్ అయిపోయింది లిటరల్లీ.
ఏం సినిమా అసలు ఇది గాడ్ ఫాదర్, గాడ్ ఫాదర్ చూడనాడిని సినిమా పనికిరాని అంటున్నాడు, నేను చూసిన నేను చూడను సినిమాల అనుకొని నాకు ఎవరున్నారు అసలు ఇది మా డిస్కషన్ బోర్డులో అప్పట్లో గ్యాంగ్ లీడర్ అని ఒక అతను ఉండేవాడు అనమాట, ఆడికి సినిమాలు పిచ్చి ఇంగ్లీష్ సినిమాలు, అరే గాడ్ ఫాదర్ సినిమా అంటే మామా తోపు సినిమా మామా అసలు నువ్వు అంటే సార్ నాకు ఇప్పుడు కావాలి ఎట్లా అంటే నువ్వు చెన్నై వచ్చేసి అన్నాడు. అసలు ఈ కాదురా అసలు ఇవి చూస్తే మనం తోపులం అంటే ఐఎండిబి అని ఒక వెబ్సైట్ ఉండేది టాప్ 250 సినిమాలు అవన్నీ డౌన్లోడ్ చేసేస్తా చూశాను. చెన్నై వెళ్ళి కేవలం హార్డ్ డిస్క్ కలెక్ట్ చేసుకొని హైదరాబాద్ వచ్చి 1500 రూపాయలు పెట్టే సిస్టమ్ రెంట్కి తీసుకొని గాడ్ ఫాదర్ సినిమా వేసి చూశాను సార్. నిద్ర ప్రతి అరగంటకి నిద్ర వస్తుంది, అర్థం కావట్లేదు సినిమా ఏముంది దాంట్లో, ఫైట్లు లేవు, ఉత్తనే మాట్లాడుకుంటున్నారు, ఇది సినిమా దీన్ని చూసి నేను నేర్చుకోవాలా ఇది నా ఫీలింగ్. కానీ ఇన్సల్ట్ అయితే ఇన్సల్ట్, నాకు సినిమాలు పనికిరావన్నాడు అని అప్పుడు మొదలెట్టాను సార్. రోజుకి 6 సినిమాలు 7 సినిమాలు పఫ్ తెచ్చుకోవటం, ఒక ఎగ్ పఫ్, కోక్ 2 లీటర్ బాటిల్ తెచ్చుకోవడం అంతే, 2 పఫ్లు తింటాం, కోక్ తాగటం, 5 సినిమాలు లేపటం, 6 సినిమాలు లేపటం. ఆ తర్వాత 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 నాకు ప్రపంచం ఇప్పటికి కూడా నాకు కృష్ణవంశీ గారు బ్రహ్మాజీ గారు ఒక మాట చెప్పారు, కృష్ణవంశీ గారు ఈ రోజుకి కూడా ఒక సినిమా చూడండి నిద్రపోరంట, నేను ఈ రోజు కూడా 2 సినిమాలు మినిమం చూసి పడుకుంటా, ఇప్పటికి కూడా ఇంత నైట్ వెళ్ళాం కదా ఒక సినిమా చూసి పడుకుంటా షూర్గా. ఎన్ని చూశానంటే ఐఎండిబి టాప్ 250 చూసేసి 1001 మూవీస్ యూ మస్ట్ సీ బిఫోర్ యూ డై అని ఒక పుస్తకం ఉంటుంది, ఆ 1001 మూవీస్లో దాదాపు 800 లేపేసా, ఒక 3000 ఇంకా అసలు ఇంకా సిరీస్లు మొత్తం లేపి ఆ తర్వాత గాడ్ ఫాదర్ సినిమా చూసినప్పుడు ఓకే ఇది సినిమా, సినిమా అంటే ఇది, కానీ మన కమర్షియల్ సినిమా పనికిరాదు, మన సినిమా వేరే, ఆ సినిమా వేరే, ఈ సినిమా వేరే, దాన్ని బుర్రకెక్కించుకొని ఇది 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 తీయాలంటే కరెక్ట్ కాదు. ఓకే, ఒక రాజమౌళి గారు ఈరోజు 1గా ఉన్నారన్న, శంకర్ 1గా అక్కడ ఉన్నారన్న రీజన్ ఏంటంటే వాళ్ళు మాత్రమే రెండింటిని సమపాళల్లో అట్లా కలిపి పెట్టారు, లైక్ ప్యారలల్ సినిమా అండ్ ఒక డిఫరెంట్ సినిమాని వాళ్ళు కమర్షియలైజ్ చేసి తీస్తున్నారు ఈరోజు. ఓకే, మనకి బొమ్మరిల్లు చూసినప్పుడు ఎలాంటి ఫీల్ కలుగుతుందో గాడ్ ఫాదర్ చూసినప్పుడు అలాంటి ఫీల్ కలగాలి, అప్పుడు నువ్వు సినిమా ట్రూ సినిమా లవర్గా ఉన్నట్లు లెక్క. ఓకే, సినిమాకి నువ్వు రంగు దాని కులం మతం ఈ సినిమా గొప్పది ఈ సినిమా గొప్పది అని కేటగరైజ్ చేస్తే నీకు ఆ ఫీల్ ఉండదు. అందుకనే నే ఇప్పటికీ గౌతమిపుత్ర శాతకర్ణికి విజిల్ వేస్తాం, ఖైదీ నంబర్ 50కి విజిల్ వేస్తాం, శతమానుభూతికి విజిల్ వేస్తాం, ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళినప్పుడు అంతే చేస్తాం, ఎంజాయ్ చేస్తాం. హృదయకాలం తర్వాత గుబ్బర్మట్టకి మధ్యలో అల్లు అరవింద్ గారు అబ్బాయి శిరీష్తో సినిమా ప్రాజెక్టు ఓకే అయింది, అది ఓకే అయింది, ఆల్మోస్ట్ ఓకే అయిన దానికి వచ్చి క్యాన్సిల్ అయిపోయింది, రిజెక్ట్ అయింది. ఎందుకు అసలు ఓకే కాలేదు రిజెక్ట్ కాలేదు అంటే ఒక డిస్కషన్లో నడిచింది, డిస్కషన్లో అంటే నాకు హృదయకాలం తర్వాత సిన్సియర్లీ నాకు ఒక ఇద్దరు హీరోలు నాకు ఫస్ట్ నేను చెప్పుకోవాల్సిన పర్సన్ అయితే అల్లు శిరీష్ గారు. యాక్చువల్లీ నన్ను నా గురించి ఐడిల్ బ్రెయిన్లో ఒక ఇంటర్వ్యూలో అసలు సందర్భం లేదు, మీకు నచ్చిన ఈ జనరేషన్ డైరెక్టర్స్లో ఎవరు అన్నప్పుడు స్టీవెన్ శంకర్ నాకు అతని మేకింగ్ అదంతా చాలా బాగా నచ్చింది, నా మా ఫ్యామిలీ సినిమా కాకుండా ఏదైనా విజిల్ వేసానంటే హృదయకాలేయం అని చెప్పి ఐడిల్ బ్రెయిన్ జీవీ గారికి ఒక ఇంటర్వ్యూ ఇస్తే నేను మెసేజ్ పెట్టాను, థ్యాంక్స్ అలాట్ సార్ అంటే ఆయన రిప్లై ఇచ్చారు కథ ఏమన్నా ఉంటే చెప్పు అని. ఇంకా వెళ్ళిపోయి నా ఫ్రెండ్ ఎస్కేఎన్ ఉన్నారన్నమాట, ఎస్కేఎన్కి వెళ్ళి కథ చెప్పా, ఇది భయ్యా కథ ఫస్ట్ దీన్ని ఇది రిజెక్ట్ అయ్యిందనే శిరీష్కి అది మీ హృదయకాలం తీశాను. సో శిరీష్ గారికి ఇది చెప్పండి, ఎస్కేఎన్ కూడా పిచ్చి పిచ్చి నచ్చేసింది, ఫస్ట్ టైం గీతా ఆర్ట్స్లో ఎంట్రీ. గీతా ఆర్ట్స్లో మేము చిరంజీవి గారి ఫోటో తీసుకొని బ్లడ్ డొనేషన్ తర్వాత ఒక 3 టైమ్స్కో 4 టైమ్స్కో చిరంజీవి గారి ఫోటో సెషన్ ఉండేది. యాక్చువల్లీ ఇదే పని నాకు, అంటే బ్లడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతి శుక్రవారం వెళ్ళిపోయి చిరంజీవిని చూసుకొని వచ్చేవాళ్ళం. గీతా ఆర్ట్స్లో సెక్యూరిటీ వాళ్ళు తుక్కు తుక్కు కొట్టేవాళ్ళు, అంటే తోసేవాళ్ళు మమ్మల్ని, ఆ గ్లాస్ వెనకాల ఏముంటుందో తెలియదు. అలాంటిది కారు వెళ్ళగానే లోపల తీసి గీతా ఆర్ట్స్లో బైక్ తీసుకెళ్ళి శిరీష్ కథ చెప్పమన్నాడు, చెప్పాను, బాగా నచ్చింది. నచ్చినప్పుడు తను ఏం చెప్పాడంటే నాకు వెంటనే కమిట్మెంట్స్ ఉన్నాయి ప్రాజెక్ట్స్ నేను చేయలేను, ఓకే ఇది చాలా హై బడ్జెట్, నీకేం కావాలో నీకు ఫ్రీడమ్ ఇస్తా, మంచి డిఫరెంట్ పాయింట్ అనుకో నా దగ్గరికి రా అన్నాడు.
ఈ డిస్కషన్లో ఈటీవీ ప్రభాకర్ గారితో కొన్ని రోజులు ట్రావెల్ అవ్వాల్సి వచ్చింది. యాక్చువల్లీ అతను కూడా అదే టైంలో సినిమా తను సినిమా చేయాలని రావటం, సో నన్ను స్క్రిప్ట్ హెల్ప్ చేయమని చెప్పడం, ఫైనల్గా ఆ కథే అసలు చేయకుండా తను ఇప్పుడు వేరే సినిమా చేస్తున్నారు యాక్చువల్లీ గీతా ఆర్ట్స్లోనే. సో నాకు అక్కడ కొంత టైం వేస్ట్ అయింది. ఆ తర్వాత నాకు కొబ్బరిమట్ట సింగం 1-2-3 రిలీజ్ అయిందండి. ఈ టైంలో డిస్కషన్ జరుగుతుంది శిరీష్ గారికి. అంటే శిరీష్ గారు ఏం చెప్తున్నారంటే, నేను హీరో కాదు కానీ నీ టాలెంట్ నాకు తెలుసు, నువ్వు కథ చెప్పు, డాడీనో లేకపోతే ఇంకొకనో ప్రొడ్యూస్ అయిన సినిమా చేస్తా. ఇది డిస్కషన్ యాక్చువల్లీ. ఈ టైంలో నాకు సింగం 1-2-3 సినిమా రిలీజ్ అయింది. నేను ఊహించని రేంజ్లో మార్నింగ్ షో కలెక్షన్స్, హృదయకాలేయం మొత్తం కలెక్షన్స్ని రెండు ఒక మార్నింగ్ షో మ్యాట్నీలతో కొట్టేసినంత అట్లా ఆ రేంజ్ కలెక్షన్స్. ఈస్ట్ వెస్ట్లో అయితే అసలు బీభత్సమైన ఆ సినిమా బడ్జెట్ ఏంటో నాకు తెలుసు కాదు. అంటే మామూలుగా మీరు కలెక్షన్ చూస్తే తక్కువ ఉండొచ్చేమో కానీ ఆ సినిమా ఖర్చు పెట్టిన దానికి అక్కడ వచ్చిన కలెక్షన్స్కి సంబంధం లేదు అసలు. ఓకే, కేవలం ఇది ఈ మార్నింగ్ షో మ్యాట్ని ఎందుకు వచ్చిందంటే హృదయకాలేయం మా టీవీలో చూసి వచ్చిన తర్వాత వచ్చిన క్రౌడ్ ఇదంతా. సో నేను వెంటనే ఒక డెసిషన్ తీసుకున్నాను డైరెక్షన్ తర్వాత. ఇంత డబ్బులు వచ్చినప్పుడు మనం కొబ్బరిమట్ట స్క్రిప్ట్ రెడీగా ఉన్నప్పుడు నా డైరెక్షన్ నేను చేసుకుంటా ఉంటా. ఒక ఎవరికైనా మంచి టాలెంటెడ్ డైరెక్టర్కి ఇచ్చేస్తే కొబ్బరిమట్ట ఇప్పుడు మనకి ఒక బంగారు బాత్లాగా ఉందని చెప్పేసి రూపక్, నాకు ఎవరైతే ట్రైలర్లో హెల్ప్ చేశాడో రూపక్ని పిలిచి స్క్రిప్ట్ ఇచ్చి సో ఎదిగాను. ఇప్పటికి కూడా శిరీష్ గారు హీరో కాదు, శిరీష్ గారు నాకు సపోర్ట్ అనమాట అంతే. బట్ మీ కథ అల్లు అరవింద్ గారికి నచ్చలేదని అట్లా అలాంటి అల్లు అరవింద్ గారికి ఇప్పటివరకు నేను అసలు కథ చెప్పలేదు అసలు. అండ్ ఆ టైంలో మీకు ప్రభాకర్ గారికి ఏంటి గొడవ? గొడవ ఏం లేదు సార్ యాక్చువల్లీ. మరి గోవాలో అది గొడవ ఏంటంట? గోవాలోనా? గోవాలో గొడవలు వేసుకునే అంత సీన్ లేదు సార్ యాక్చువల్లీ. పాపం యాక్చువల్లీ ఒక కథ అనుకుని ఆయన కథ చేసుకున్నారు పాపం, అది నన్ను వినమన్నారు, విన్నాను. సో నేను చేంజెస్ నా చేంజెస్ కొన్ని డైలాగులు రాయమన్నారు, కొన్ని రాశాను. రాసిన తర్వాత ఏమైందంటే ఆబ్వియస్లీ నా సీన్లు ఎక్కువైపోయినాయి, ఆయన సీన్లు ఎక్కువైపోయినాయి. ఈ సీన్లో నా సీన్ గొప్పది, నీ సీన్ గొప్పది, నా సీన్ గొప్పది, నీ సీన్ గొప్పది, ఈ డిస్కషనే జరిగేది ఇద్దరికే. కూర్చుంటే డిస్కషన్ కాకుండా ఏది గొప్పది ఫైటింగే స్టార్ట్ అవ్వడం మొదలెట్టింది అంతే. ఇంకా నేను ఇప్పటికే 6-7 నెలలు లిటరలీ వేస్ట్ అయిపోయింది అని చెప్పి నేను బయటకు వచ్చేసాను అంతే. సో ఆయన కూడా ఆ కథ పక్కన పెట్టేసి ఫ్రెష్ కథ వేసుకొని ఇప్పుడు సినిమాకి. గొడవలు అంత సీన్ లేదు సార్ పాపం. ఆయన ఆ టైంలో మీరు అల్లు అరవింద్ గారితో చెప్పారంట బాగాలేదని? అలాంటివి అలానే లేదా? లేదు సార్, బాగాలేదని నేను అసలు నాకు మా మహేష్ గారు ఒక నేర్పించారు, మహేష్ గారు ఆదిత్య గారు ఇద్దరు. ఫస్ట్లో ఎవరైనా స్క్రిప్ట్ జరిపించి ఇది ఎట్లా ఉంది అని అడిగేవారు ఆదిత్య గారు, చెత్తగా ఉంది అనేవాడిని. ఎప్పుడు ఇండస్ట్రీలో అట్లాంటి చెప్పకూడదు. సత్యానంద్ గారు ఒకరు ఏదన్నా బాగలేదనుకో బాగానే ఉంది కానీ దీనిలో కొన్ని ఉన్నాయి అని చెప్పాలని. సో అరవింద్ గారితో అసలు అంత పరిచయం లేదు, అంత డిస్కషన్ లేదు యాక్చువల్లీ. బట్ ఆయన ఫైనల్గా ఎందుకు వచ్చింది? కథ లేకున్నా పర్లేదు కానీ నా పేరు కాకుండా ప్రభాకర్ పేరు ఇస్తే క్షమించను అన్న అంత రేంజ్లో. బాబోయ్ మీరు అసలు మామూలు ఎంక్వైరీ కాదు సార్ ఇది అసలు కదా. లేదు యాక్చువల్లీ ఫైనల్గా కథ మొత్తం స్క్రిప్ట్ చేంజ్ అయ్యేటప్పటికి నాదైంది సార్ యాక్చువల్లీ కథ, కంప్లీట్ కథ నాదైంది. డిస్కషన్లో క్రెడిట్స్ ఎవరికి కావాలి అసలు ఇంతవరకు ఆ కథ అరవింద్ గారి దగ్గరికి వెళ్ళా. ఓకే, అరవింద్ గారి దగ్గరికి వెళ్ళా నరేషన్ అవ్వాల. ఓకే, అయినా కూడా ఇప్పుడు పేరు నాది, నా పేరు కథా స్క్రీన్ ప్లే మాటలా నేను, అసలు నీ కాంట్రిబ్యూషన్ ఎంతనే ఆయన. ఈ టైంలో ఇద్దరికి అసలు నా పేరు ఏకపోతే నేను వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టేస్తా, ఇది నా ఆవేశం అన్నమాట. ఓకే, అసలు ఇదంతా వెళ్ళకుండానే నీ కథ లేదు ఆ కథ లేదని కొత్త కథ అయిపోయింది అక్కడ. మరి ఇంత గొడవ అయినప్పుడు మీరు అరవింద్ గారి దాకా వెళ్ళలేదని ఎట్లా అంటున్నారు? అరవింద్ గారి దగ్గరికి వెళ్ళలేదు అసలు. ఆ విషయాలు కూడా తెలియదు ఆయనకి? నాకు తెలుసు. ఆర్జీ గారు మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నారంట, ఎందుకన్నారు ఈ సందర్భంలో అన్నారు? బాబోయ్ ఇది అసలు పూరి గారితో ఒకరోజు సెట్టింగ్,
పూరి గారు, నేను, సంపు, శ్రీ కళ్యాణ్ గారు, చార్మి గారు అందరు ఉన్నారు అక్కడ రోజు. అంటే పూరి గారికి సంపు తెలుసు, కానీ నేను తెలీదు, అసలు అది ఇది ఒక స్కెచ్ అని తెలియదు వచ్చేవారికి, ఆ రామ్ గోపాల్ వర్మ గారికి. సో పూరి గారు చెప్పాడు, వీళ్ళిద్దరు దొంగ నా కొడుకులు, వీళ్ళిద్దరు చేసిన ప్లాన్ని చెప్తాను చూడండి అని చెప్పి మొత్తం చెప్పాడు. చెప్పగానే ఆయన అసలు షాక్లో మొత్తం విని, విన్న తర్వాత వీళ్ళు ఒక సాంగ్ రిలీజ్ చేశారు నిన్న కొబ్బరి మట్టలో, సాంగ్ వినండి అని చెప్పేసి స్క్రీన్ మీద కొబ్బరి ఆకులు కలగలిపే సాంగ్ వేశారు. పైగానే ఆయన అలా చూసి షాక్ అయిపోయి ఫోన్ ఇట్లా పెట్టుకుని వెళ్ళిపోయాడు బయటికి. వెళ్ళిపోయి లోపలికి వచ్చి పిలిచాడు, పిలిచి ఇది ఎట్లుంది ట్వీట్ అన్నాడు. సార్ తిడతారు సార్, బిగ్గర్ దాన్ బచ్చన్, బిగ్గర్ దాన్ మెగాస్టార్, బిగ్గర్ దాన్ సూపర్ స్టార్, స్టార్లకే స్టార్, కొబ్బరి మట్ట హృదయ సాంగ్ అని చెప్పేసి ఏది వేస్తున్నారు, తిడతారు సార్ అంటే బాగుందా బాగాలేదా అన్నారు. అంటే ఏం చెప్పాలి సార్, ట్వీట్ వేస్తున్నాను, ట్వీట్ వేస్తున్నాను. ఏంటి రా అయినా అనుకున్నా, కూర్చొని ఆయన అసలు చూడట్లా ఆలోచిస్తున్నాడు. మంచి రాజేష్, నాకు ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు, దెయ్యం అని ఒక సినిమా తెద్దాం ఇద్దరం కలిసి. అంటే దెయ్యం వచ్చింది కదా అంటే, లేదు సంపు ఓ టూత్ బ్రష్ పెట్టుకొని ఇలా ఉంటాడు, ఓకే అది పోస్టర్. నేను నాకు ఎందుకు ఐడియా వచ్చిందంటే, నీ థాట్ ఇదంతా చూశాక నాకు భలే నచ్చింది. 25 ఏళ్ల తర్వాత నాకు ఒక డైరెక్టర్ నచ్చాడు, ప్రాసెస్ నాకు నచ్చింది, అందుకని నేను వాడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నాను అని చెప్పి నేను ఒక ఇది ఇస్తా, ట్వీట్ వేస్తా, నువ్వు కూడా చూస్తానని చెప్పి ఒక ట్వీట్ అయ్యి, నువ్వు కూడా నా పేరు ఎట్లా వేస్తావు అంటే వాల్ పోస్టర్లో రామ్ గోపాల్ వర్మ, నలుగురు పేర్లు కుమార్ ఇది కింద రామ్ గోపాల్ వర్మ అని అయ్యి, ఎట్లా ఉంది ఐడియా అన్నాడు. ఎవడు నమ్మడు సార్ ఏదైనా, మీ మీ పబ్లిసిటీ బ్రెయిన్కి ఓకే అసలు ఎవడు నమ్మడు సార్, గమ్ము నీకు తెలియదు అని చెప్పి అక్కడ ఉన్న అందరిని పిలిచారు, అందరు సూపర్ సార్, అదిరిపోయింది సార్ ఐడియా సార్, ఇది ఫిక్స్ మనం, నువ్వు డైరెక్షన్ చేస్తానంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్ అంటారా, అసలు ఎవరు నమ్మరు సార్, అసలు ఇది పబ్లిసిటీ స్కీమే కాదు సార్, ఇది వీళ్ళు కావాలని చేస్తున్నా అర్థమైపోద్ది అన్న. నువ్వు రేపు ఉదయం నాకు ఫోన్ చేస్తున్నావు అన్న, ఓకే రాత్రి కంటే పొద్దున ఏం ఉండదు అని చెప్పేసి నేను మెసేజ్ పెట్టలా, ఆయన నన్ను అడగలా, ఇంకా రోజు అయిపోయింది. కానీ ఆ రోజు అయితే అసలు నన్ను ఎంత బలవంతంగా ఒప్పించడానికి చుట్టుపక్కల సూపర్ ఐడియా సూపర్ ఇది అది అనేసి. కానీ వర్మగారు అసలు మీన్ లైక్ ఆ రోజు రౌడీ సేమ్ డే రిలీజ్, ఓకే హృదయకాలం రిలీజ్ రోజు. సో వాళ్ళ అమ్మాయి హృదయకాలం సినిమా చూసి ఫోన్ చేసింది యాక్చువల్లీ వర్మగారికి, కాల్ చేసి నా లైఫ్లో చూసిన మోస్ట్ ఇడియాటిక్ అండ్ బెస్ట్ సినిమా హృదయకాలం, మిస్ అవ్వద్దు చూడు, నీ సినిమాల కంటే చాలా బాగుంది అన్నంత. నా కూతురు ఇంత మాట నింది, వీళ్ళు ఏంటి ఏం తీసారు చూద్దాం అనుకుంటున్నాను, చూడలేదు మిస్ అయ్యాను, కానీ సీన్లు సీన్లు చూశాను, ఈసారి చూస్తానని నాకు పిచ్చ కాంప్లిమెంట్ అనిపించింది అసలు. అంతే, మణిరత్నం గారు వీరాభిమాని కాబట్టి ఆయన గురించి ఏదన్నా చెప్పండి. మణిరత్నం గారు ఎందుకంటే సార్ యాక్చువల్లీ ప్యారల్ ఆర్ట్ సినిమా కమర్షియల్ సినిమాని ఫస్ట్ ఎవరైనా కలిపారు ఒక ఇండియన్ స్క్రీన్ మీద అంటే శివ కంటే ముందు, అది మణిరత్నం గారు. ఓకే, ఆబ్వియస్లీ మనకు ఒక యాక్షన్ జానర్ కాబట్టి శివ ఇంపాక్ట్ఫుల్గా అనిపిస్తున్నాం, గొప్ప సినిమా, రామ్ గోపాల్ గొప్ప డైరెక్టర్ కాదనట్లు. మణిరత్నం గారు ఆ టైంలో లైక్ ఇప్పుడు ఈ రోజు మనం ఫ్రేమ్లో గ్లేర్ పెట్టడం అవును, లేకపోతే ఇవన్నీ చేస్తున్నాం కానీ డైరెక్ట్ పార్లెట్లు ఎత్తి ఫ్రేమ్లో పెట్టేసేవాళ్ళు. మీకు గీతాంజలి లాంటి క్లైమాక్స్ సినిమాలో కింద ఫాగ్ వేసి పెద్ద ఫోకస్ పార్లైట్లు పెట్టేసి ఆ ఫాగ్ వేసేసి మనుషుల మొహాలు కనిపించకుండా 16 ఫ్రేమ్స్ లైక్ మధ్యలో ఫ్రేమ్స్ ఎడిటింగ్లో ఫ్రేమ్స్ లేపేయడం ఎన్ని అసలు ఆ ప్రయోగాలు మామూలు ప్రయోగాలు కాదు ఆ రోజుల్లో, ఒక మ్యాజిక్ అంత ఎంత ఇంపాక్ట్ ఉంటే. అంజలి సినిమా చూసినప్పుడు నేనే చిన్నపిల్లాడిని, నాకు కూతురు పుట్టాలి, కూతురు పుడితే ఆ పిల్లకు ఒక అంజలి అని పెట్టాలి అని చెప్పి అప్పుడు డిసైడ్ అయ్యాను. కొడుకు పుడితే ఏం పెట్టాలి, రావణ్. సో ఇప్పుడు ఒక దళపతి హీరోల్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఒక టాప్ 2 స్టార్స్ అంటే ఇలాంటి క్లాసిక్స్ తీసేవాళ్ళు హీరోల్ని హ్యాండిల్ చేయలేరంటారు. ఒక దళపతి నాయకుడు నాగార్జునగర్కి వచ్చేటప్పుడు గీతాంజలి,
నాకు నిజంగా ఇన్స్పిరేషన్ అన్నమాట ఆయన. తర్వాత ఈవీవి గారు, అందుకే కొబ్బరిమట్ట ఈవీవి గారికి డెడికేట్ చేస్తున్నాం యాక్చువల్లీ. ఓకే, ఇంకోటి మీరు నాకు డిస్కషన్లో ఒకసారి అన్నారు కేవలం సీసీఎల్లో క్రికెట్ ఆడాలని 10 లక్షలు 5 లక్షలు పెట్టి సినిమాలు తీస్తున్నారు జనాలు అన్నది, అది ఏంటి అంత అగ్రెసివ్గా ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? సీసీఎల్లో అప్పుడు క్రికెట్ ఆడడానికి ఒక ఒక సినిమా తీయాల్సి వచ్చింది అప్పటికి. యాక్చువల్లీ మీరా? నేను కాదు, వేరు వేరే ఎవరో. సో మాకేంటంటే సీసీఎల్లో అప్పుడు రూల్ ఏంటంటే ఒక సినిమాకి హీరో యాక్ట్ చేయాలి, లేదంటే ఒక 10 సినిమాలు 20 సినిమాలు సైడ్ యాక్టర్గా చేస్తుండాలి, ఒక సినిమాలో హీరో ఆర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తుండాలి. ఆ టైంలో ఒక 10 లక్షల్లో 2 సినిమాలు అంటే ఒక 2 క్రికెటర్లు రెగ్యులర్ మామూలు క్రికెటర్స్ ఉంటారు కదా మెయిన్, వాళ్ళతో ఒక 2 ఇద్దరిని కలిపి ఒక సినిమా అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ నా దగ్గరికి వచ్చింది. యాక్చువల్లీ అంటే డైరెక్టర్ వేరే అతను, ఓకే, నన్ను ప్రొడక్షన్ హ్యాండిల్ చేయమని చెప్పి. ఇది ఎప్పుడు హృదయ కాలయం కంటే ముందు ఈ 10 లక్షల్లో సినిమాలు ఏంటంటే అర్థమయ్యేది కదా, 10 లక్షల సినిమాలు తీయగలరా మనుషులు అనుకున్న టైంలో నాకు, నేను సంగీతం గారు వర్క్ చేసే దగ్గర అక్కడ ప్రొడ్యూసర్ ఉండేవాళ్ళు వినోద్ గారు అని, ఆయనకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు కోలా నాగేశ్వరరావు అని, ఆయన ఆయన ఒక ఉస్కో అని ఒక సినిమా తీస్తుండేవాడు. ఆ సినిమా రోజు ఖర్చు 20,000 15,000 అంటే సీరియల్ యూనిట్లు పెట్టేసి టకా 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 కొడుతుండేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు అసలు ఆ కెమెరాలు ఏంటి, ఆ యూనిట్ ఏంటి, మొత్తం తీస్తే 5-6 లక్షల్లో సినిమా అవగొట్టేసే స్టేజ్కి తీసుకొచ్చారు. సో ఈ కోలా నాగేశ్వరరావు అనే అతన్ని పట్టుకుంటే మనం ఆ 10 లక్షల్లో సినిమా తీయచ్చు అని చెప్పి కరెక్ట్గా ప్లాన్ చేస్తే అంతకంటే 1 లక్ష 2 లక్షలు తక్కువలోనే సినిమా తీసేసాం. సో ఒక మంచి సినిమా తీయాలంటేనే 10 లక్షలు ఖర్చు అవుతున్నప్పుడు చెత్త సినిమాకి 3 లక్షలు సరిపోద్ది కదా, ఇది నా లాజిక్. దానికి కోలా ఉన్నాడు. సో కోలా గారి హెల్ప్తో తీయచ్చు అనే కాన్ఫిడెన్స్ ఇచ్చిందన్నమాట. సో సీసీఎల్ ఆడడానికి తీసే సినిమాలు అవి. ఓకే, ఇప్పుడు లేదనుకుంటా యాక్చువల్లీ, అది పోయినట్టు. ఓకే, వీఎన్ఆది బాస్ సినిమా దగ్గర విఎన్ ఆదిత్య గారితో గొడవ ఏంటి? గొడవ మీన్స్ అది ఆయనతో చనువుతో. ఓకే, ఏంటది ఆయన ఆయనతో రిలేషన్ ఏంటి మీకు? మీకు ఇందాక చెప్పినట్టు అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్సుల కోసం ఏం చేయాలో తెలియక ఇక్కడ యాక్చువల్లీ నేను ఒకటి చెప్పాలి సార్, ఒక డైరెక్టర్కి చెన్నైలో కలిశాను, నాకు తెలిసిన ఒక డిస్ట్రిబ్యూటర్తో. ఆయన ఇక్కడికి వచ్చేసి అమీర్పేటకి నా సినిమాలో జాయిన్ చేసుకుంటా అన్నారు. ఆయన ఫస్ట్ సినిమా సూపర్ హిట్, 2వ సినిమాకి ఆయన వచ్చేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేవాడు. ఆయన ఆఫీస్కి ఎలాగో మనకు అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోయామనే ఫీలింగ్లో వచ్చేసాను నేను హైదరాబాద్కి. వచ్చిన తర్వాత నువ్వు సోమవారం కలవు అనేవాడు. సోమవారం వెళ్ళిన తర్వాత వెయిట్ చేసి చేసిన తర్వాత నెక్స్ట్ శుక్రవారం కలవు అనేవాడు. శుక్రవారం దాకా ఏం చేయాలని అర్థమయ్యేది కదా నాకు. అలా చూసి చూసి చేసిన తర్వాత ఒకటిన్నర నెల 2 నెలల తర్వాత ప్రొడ్యూసర్ ఒప్పుకోవట్లేదు, కష్టంలో నెక్స్ట్ సినిమా చూద్దాం అన్నారు. ఎక్కడికి పోవాలో తెలియదు, జాబ్ లేదు, అక్కడక్కడ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నారు, ఇంట్లో ఏమో జాబ్ అని చెప్పాలి, ఖచ్చితంగా ఇంట్లో ఇంత ఇంత శాలరీ అని అబద్ధం చెప్పొచ్చాను నేను, ఇక్కడ ఏదో పని చేసుకుంటున్నాను అని. ఏం చేయాలో తెలియదు. అసలు ఆఫీసులు ఎక్కడుంటాయి? ఫిలిం నగర్లకు బస్సులు కూడా ఉండేవి కదా అప్పట్లో, షేరింగ్ ఆటో కాన్సెప్ట్లు ఉండేది కాదు. అసలు ఎట్లా అంటే నడిచెళ్ళాలి బై వాక్. అసలు ఆఫీస్కి వెళ్తే ఒక మాట అంటే మనం తట్టుకోగలమా? ఇంత సంవత్సరాలు 2 సంవత్సరాలు గడుస్తున్నాయి, అసలు దారి అర్థం కావట్లే. తెలిసిన ఈమెయిల్ ఐడీలు అన్నీ పట్టుకొని అందరికి మెయిల్స్ చేసామండి, సార్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అవుతానండి, ఒక్కడు కూడా రెస్పాండ్ అవ్వడే. కానీ నా లాంటి వాళ్ళు కుప్పలు తెప్పలుగా రోజు ఒక డైరెక్టర్ని 10-20 మంది రోజు ఇసిగిస్తారనే విషయం నాకు తెలియదు. అంటే ఇన్ని 100ల మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారని తెలియదు. ఈ టైంలో నేను వెబ్సైట్స్లో రివ్యూస్ రాసేవాడిని. రివ్యూస్ రాసి కొద్దిగా నచ్చకపోతే హార్ష్గా రాసేవాడిని, నచ్చితే లేపేసేవాడిని. మధ్యలో అయితే ఉండేది కాదు. టైంలో బాస్ సినిమా చూశాను నేను. ఓకే, బాస్ సినిమా చూసిన తర్వాత అస్సలు నచ్చలే, మన్మధుడు లాగా అనిపించింది నాకు. మన్మధుడిని కావాలని ఇలా చేశారని చెప్పేసి ఇంకా విఎన్ అయ్య గారిని ఫుల్గా అసలు ఏం తీశారు సినిమా, ఎట్లా తీయచ్చా అది తీయచ్చా, సెకండ్ హాఫ్ పడిపోయింది, ఇది అయ్యింది సినిమా అది ఇదని ఫుల్ నెగటివ్ రాసి ఇది పెట్టేశారు. ఈ లోపల నాకు
విఎన్ నాయచ్ గారి దగ్గర కో డైరెక్టర్ మహేష్ ఆలం శెట్టి అని చెప్పేసి ఆయన మా నెల్లూరు. తనకి వెబ్సైట్స్లో నేను రాసేది, ఫేస్బుక్లో పెట్టేవి అన్నీ బాగిస్తున్నారు, భలే రాస్తాడ్రా వీడు ఎవడో, స్పార్క్ ఉంది వీడిలో అని చెప్పేసి తనే నాకు ఒకరోజు నా నెంబర్ కనుక్కొని, నా ఎట్లా కామన్ ఫ్రెండ్ నెంబర్ కనుక్కొని నాకు మెసేజ్ పెట్టి నువ్వు రా అన్నాడు. వచ్చి నేను డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను, నువ్వు దానికి స్క్రిప్ట్ రాస్తావా డైలాగులు అన్నాడు. సార్ నాకు స్క్రిప్ట్ అసలు రాయట చేత కాదు, నేను డైరెక్టర్నే అన్నా. కాదు రాసి ట్రై చేయి, నీ డైలాగులు రాసే కెపాసిటీ ఉంది నీలో అని చెప్పి తన కథ చెప్పాడు. సరే ఒక కండిషన్ మీద రాస్తా, ఏంటంటే నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయచ్చి గారి దగ్గర జాయిన్ చేయండి. అంటే చూస్తానులే, ట్రై చేస్తాను ట్రై చేస్తాను అన్నాడు. ఈ లోపల ఆయచ్చి గారికి ఆ రివ్యూ తెలిసిపోయింది. తెలిసిపోతే వీడు నా ఫ్రెండే సార్ రాసినాడు అంటే పిలిపించారు. పిలిపించి అది రాయడం పెద్ద గొప్ప కాదు, ఓకే అట్లా ఓకే పక్కనే ఉండి ఇప్పుడు స్క్రిప్ట్ జరిగే స్టేజ్లో ఇప్పుడు కరెక్ట్ చేయి, తీసిన తర్వాత కరెక్ట్ చేయడం కాదు, ఇప్పుడు చెప్పు నేను చేసే తప్పులు చెప్పు. నువ్వు నా పక్కనే ఉన్నావు, అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టుకున్నారు ఆయన. సో అలా ఒక నెగటివ్ రివ్యూ ఫౌండేషన్ అయిందన్నమాట అసిస్టెంట్ డైరెక్టర్గా. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైందంటే రివ్యూలు రాసేదానికి సినిమా మేకింగ్కి సంబంధం లేదు బేసిక్గా. ఇక్కడ ఒక సినిమా బాగలేదు అంటే 100 రీజన్లు ఉంటాయి దానికి. ఆ రోజు ఆర్టిస్టులు 3, బడ్జెట్ సహకరించకపోవటం, చాలా 100 రకాలు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి డైరెక్టర్కి లూజ్ అయిపోయింది స్క్రీన్ ప్లే అనేది ఎలా ఉంటుంది. స్క్రిప్ట్ మనం ఎప్పుడు రాస్తాం, ఫస్ట్ హాఫ్ అటు ఒకటే స్ట్రెచ్లో రాయం కదా సినిమా. సో చాలా అసలు అంటే రివ్యూకి సినిమా సంబంధం లేదు. ఈ విషయం నాకు అక్కడికి వచ్చిన తర్వాత తెలిసి నేను ఎంత యదవ పనులు, ఎంత దరిద్రంగా రివ్యూలు రాసేవాడిని, అసలు నాకు ఏం తెలియదు అని పరుచూర్ బ్రదర్స్తో సత్యానంద్ గారితో ఇలాంటి లెజెండరీ రైటర్స్తో కూర్చున్న తర్వాత అప్పుడు అర్థమైంది ఇంకా జీవితంలో మళ్ళీ ఎప్పుడో రివ్యూలు రాయాలనేది ఒకటి పక్కన పెట్టేశాను యాక్చువల్లీ. అందుకే ఈరోజు ఇన్ని సినిమాలు చూసినా నాకు నచ్చితే మాత్రం ఫేస్బుక్లో పొగుడతా కానీ ఇంకా నెగిటివ్ అనేది పెట్టారు. సినిమా ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు, సినిమాల మీద బతికేవాళ్ళు నెగిటివ్ రివ్యూలు రాయకూడదు అనేది. ఒక రివ్యూయర్స్ ఉంటారు, క్రిటిక్స్ ఉంటారు, వాళ్ళకి మాత్రం చేయాల్సిన పని. ఇప్పుడు ఆదిత్య గారి దగ్గర జాయిన్ అయినాక ఆయన ఆయన సినిమాలో ఉన్న హీరోయిన్కి ఆయన తెలియకుండా కథ చెప్పడం స్టార్ట్ చేశారంట షార్ట్ గ్యాప్లో. మీ సినిమాకి సబ్జెక్ట్ నా సినిమాకా? ఆయన హీరోయిన్కి షార్ట్ గ్యాప్లో మీ సినిమా కథ చెప్పడం స్టార్ట్ చేశారు? అసలు చాలా తెలియదు సార్ నాకు యాక్చువల్లీ, తెలియక తెలియక పనిచేసేటప్పుడు నా స్క్రిప్ట్ నేను రాసుకునేవాడిని అక్కడ కూర్చొని. మహేష్ గారు అన్నీ వచ్చి ఏం చేస్తున్నావు తెలుసా నువ్వు, అసలు ఆ సినిమా పనిచేస్తున్నాడు, ఈ సినిమా స్క్రిప్ట్ రాస్తావు నువ్వు. నాకేం తెలియదు యాక్చువల్లీ సార్. అక్కడ సినిమాలో హీరోయిన్ ఉంటుంది కదా, వెళ్ళిపోయి నా సినిమా ఒకటి చేద్దాం అనుకుంటున్నానండి కథ వింటారా, లేకపోతే హీరోల దగ్గర కథ వింటారా, ఈ టైప్లో బిహేవ్ చేసేవాడు. నాకు తెలియదు నిజంగా ఇండస్ట్రీలో ఇన్ని పద్ధతులు ఉంటాయి ఉంటాయని. ఓకే సార్, ఫైనల్గా ఇప్పుడు హృదయకాలం అయిపోయింది, కొబ్బరి ముఠ తీస్తున్నారు. ఇప్పుడు హృదయకాలం కంటే కొబ్బరి ముఠ ఏ రేంజ్లో ఇంకా గొప్పగా ఉంటుంది, అందుకంటే గొప్పగా ఉంటుందా అదే రేంజ్లో ఉంటుందా చెప్పండి. హృదయకాలం కంటే ఆబ్వియస్లీ ఎక్కువ నవ్విస్తుంది సినిమా, ఖచ్చితంగా నవ్విస్తుంది. ఎందుకంటే హృదయకాలం సినిమాకి నేను డైరెక్షన్ చేసేటప్పుడు నేను సినిమాలో చెప్పాను కదా మధ్యలో లవ్లో పడి దాంట్లో కొంత లవ్ స్టోరీ అని కొంత సీరియస్నెస్ ఏవో కొంత ఇది చేశాను, మిస్టేక్స్ చేశాను. అవంతా సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి జనాలకి సంపు మీద అంత లవ్ స్టోరీ అవంతా డల్ అవ్వటం స్టార్ట్ అయింది. సో అవన్నీ స్క్రిప్ట్ సైడ్ నాకు చేయగలిగినంత వరకు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఓన్లీ నవ్విచ్చటం ఒక్కటే పనిగా పెట్టుకొని తీస్తున్నాను అనమాట, అంత సింపుల్. ఏవో అందుకే సినిమాలో హీరోయిన్లను కూడా పెట్టలే. మరి ఎందుకు సినిమా అంత కాంబినేషన్, సినిమా ఎందుకు లేట్ అవుతుంది? ఆల్రెడీ ఒక క్రేజీ కాంబినేషన్. మరి ఇన్ని 2 ఇయర్స్ పట్టింది, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పట్టలేదు సినిమాకి యాక్చువల్లీ. సినిమా స్టార్ట్ అయ్యి 9 నెలలు 8 నెలలు అవుతుంది. ఓకే, సినిమా నేను చేసిన మిస్టేక్ ఎక్కడ మిస్టేక్ చేశాను అంటే హృదయకాలం తర్వాత వెంటనే పోస్ట్ రైటింగ్ చేసిన మిస్టేక్. ఆ తర్వాత నేను నా సినిమా డైరెక్షన్ నేను చేసుకుంటూ ఊరికనే ఒక పాట రికార్డ్ చేద్దామని చెప్పి కొబ్బరి ఆకులు కలబడి పాట పాడి ఆడియో రిలీజ్ అని ఒక సాంగ్ రిలీజ్ చేయడం నేను చేసిన మిస్టేక్. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఏమో స్టార్ట్ చేశానండి, అంటే ఈ 1 ఇయర్ అవుతుంది. ఆ తర్వాత కూడా బ్రేక్ ఇచ్చాను బికాజ్ రూపక్కి హెల్త్ అప్సెట్ అయిపోయి. సో తను నేను రాలేను 3 నెలలు 4 నెలలు అన్నప్పుడు అది అక్కడ ఆగింది. పాలకొల్లు షెడ్యూల్ సంపు ఎండబెట్ట కొట్టిన తర్వాత అర్జెంటుగా అక్కడ ఆపేసి రావాల్సి వచ్చింది. ఓకే,
ఇలా ప్రతి దాంట్లో ఏదో ఒక ఇదైతే వచ్చింది. ఫైనల్గా ఇప్పుడైతే కంప్లీట్ చేసాం అంతే. సో మంచి సూపర్ హిట్ యాజ్ ఓకే. మీరే ఓన్ మీరే ప్రొడ్యూసర్ కాబట్టి ప్రొడ్యూసర్ అండ్ రైటర్. ఓకే సో ఈసారి ఓన్ రిలీజా లేదా? లేదు సినిమా ఐ మీన్ అమ్తాన్. ఓకే ఇంతో బాగా మొత్తం డబ్బులన్నీ విపరీతంగా సంపాదించుకోవాలని. థ్యాంక్ యూ సో మచ్. మంచి సూపర్ హిట్ అవ్వాలని. థ్యాంక్ యూ. ఇంక ఇప్పటికైనా మీరు సంపూర్ణేష్ బాబుని వదిలేస్తారని ఈ సినిమాతోటి తప్పకుండా. ఈ కోరిక సంపూ కోరిక అదే అయితే ఖచ్చితంగా వదిలేస్తాను. ఇంకా వేరే జానర్కి వెళ్ళిపోయి ఇంకా చాలు కొత్త జానర్ చేయలేదు. ఇంకా అసలు మీకు ఆ డెసిషన్ తీసుకున్నాను కాబట్టి కొబ్బరిమండి నేను డైరెక్షన్ చేయలేదు. ఇంకా ఇలాంటి సినిమాలు అయితే ఖచ్చితంగా చేయను, డౌట్ లేదు. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మణిరత్నం గారు వీరాభిమాని కాబట్టి ఆయన గురించి ఏదైనా చెప్పండి. మణిరత్నం గారు ఎందుకంటే సార్ యాక్చువల్లీ ప్యారల్ ఆర్ట్ సినిమా కమర్షియల్ సినిమాని ఫస్ట్ ఎవరైనా కలిపారు ఒక ఇండియన్ స్క్రీన్ మీద అంటే శివ కంటే ముందు అది మణిరత్నం గారు. ఓకే ఆబ్వియస్లీ మనకు ఒక యాక్షన్ జానర్ కాబట్టి శివ ఇంపాక్ట్ఫుల్గా అనిపిస్తున్నాం. గొప్ప సినిమా రామ్ గోపాల్ గొప్ప డైరెక్టర్ కాదనట్లే. మణిరత్నం గారు ఆ టైంలో లైక్ ఇప్పుడు ఈరోజు మనం ఫ్రేమ్లో గ్లేర్ పెట్టడం అవును లేకపోతే ఇవన్నీ చేస్తున్నాం కానీ డైరెక్ట్ పార్లెట్లు ఎత్తి ఫ్రేమ్లో పెట్టేసేవాడు. మీకు గీతాంజలి లాంటి క్లైమాక్స్ సినిమాలో కింద ఫాగ్ వేసి పెద్ద ఫోకస్ పార్లైట్లు పెట్టేసి ఆ ఫాగ్ వేసేసి మనుషుల మొహాలు కనిపించకుండా 16 ఫ్రేమ్స్ లైక్ మధ్యలో ఫ్రేమ్స్ ఎడిటింగ్లో ఫ్రేమ్స్ లేపేయడం ఎన్ని అసలు ఆ ప్రయోగాలు మామూలు ప్రయోగాలు కాదు ఆ రోజుల్లో. మ్యాజిక్ అంత ఎంత ఇంపాక్ట్ అంటే అంజలి సినిమా చూసినప్పుడు నేనే చిన్నపిల్లవాడిని నాకు కూతురు పుట్టాలి, కూతురు పుడితే ఆ పిల్లకు ఒక అంజలి అని పెట్టాలి అని చెప్పి అప్పుడు డిసైడ్ అయ్యా నేను. కొడుకు పుడితే ఏం పెట్టాలి? రావణ్. సో ఇప్పుడు ఒక దళపతి హీరోల్ని హ్యాండిల్ చేసేటప్పుడు టాప్ 2 స్టార్స్ అంటే ఇలాంటి క్లాసిక్స్ తీసేవాళ్ళు హీరోలను హ్యాండిల్ చేయలేరంటారు. ఒక దళపతి నాయకుడు నాగార్ నగర్కి వచ్చేటప్పుడు గీతాంజలి నాకు నిజంగా ఇన్స్పిరేషన్ అనమాట. ఆయన తర్వాత ఈవీవి గారు అందుకే కొబ్బరిమట్ట ఈవీవి గారికి డెడికేట్ చేస్తున్నాం యాక్చువల్లీ. ఓకే ఇంకోటి మీరు నాకు డిస్కషన్లో ఒకసారి అన్నారు కేవలం సీసీఎల్ క్రికెట్ ఆడాలని 10 లక్షలు పెట్టి 10 లక్షలు 5 లక్షలు పెట్టి సినిమాలు తీస్తున్నారు జనాలు అన్నది అది ఏంటి అంత అగ్రెసివ్గా స్టేట్మెంట్ అందుకు ఇవ్వాల్సి వచ్చింది? సీసీఎల్లో అప్పుడు క్రికెట్ ఆడడానికి ఒక సినిమా తీయాల్సి వచ్చింది అప్పటికి. యాక్చువల్లీ మీరా? నేను కాదు, వేరు వేరే ఎవరో. సో మాకేంటంటే సీసీఎల్లో అప్పుడు రూల్ ఏంటంటే ఒక సినిమాకి హీరో యాక్ట్ చేయాలి లేదంటే ఒక 10 సినిమాలు 20 సినిమాలు సైడ్ యాక్టర్గా చేసి ఉండాలి. ఒక సినిమాలో హీరో ఆర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసి ఉండాలి. ఆ టైంలో ఒక 10 లక్షల్లో 2 సినిమాలు అంటే ఒక 2 క్రికెటర్లు రెగ్యులర్ మామూలు క్రికెటర్స్ ఉంటారు కదా మెయిన్ వాళ్ళతో ఒక 2 కలిపి 1 సినిమా అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ నా దగ్గరికి వచ్చింది. యాక్చువల్లీ అంటే డైరెక్టర్ వేరే అతను, ఓకే నన్ను ప్రొడక్షన్ హ్యాండిల్ చేయమని చెప్పి. ఇది ఎప్పుడు హృదయ కాలయం కంటే ముందు ఈ 10 లక్షల్లో సినిమాలు ఏంటి అర్థమయ్యేది కదా, 10 లక్షల సినిమాలు తీయగలరా మనుషులు అనుకున్న టైంలో నాకు నేను సంగీతం గారు వర్క్ చేసే దగ్గర అక్కడ ప్రొడ్యూసర్ ఉండేవాళ్ళు వినోద్ గారు అని, ఆయనకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు కోలా నాగేశ్వరరావు అని. ఆయన ఒక ఉస్కో అని ఒక సినిమా తీస్తుండేవాడు. ఆ సినిమా రోజు ఖర్చు 20,000 15,000 అంటే సీరియల్ యూనిట్లు పెట్టేసి టకా 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 కొడుతుండేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు అసలు ఆ కెమెరాలు ఏంటి ఆ యూనిట్ ఏంటి మొత్తం తీస్తే 5-6 లక్షల్లో సినిమా అవగొట్టేసే స్టేజ్కి తీసుకొచ్చారు. సో ఈ కోలా నాగేశ్వరరావు అని అతన్ని పట్టుకుంటే మనం ఆ 10 లక్షల్లో సినిమా తీయచ్చు అని చెప్పి కరెక్ట్గా ప్లాన్ చేస్తే అంతకంటే 1 లక్ష 2 లక్షలు తక్కువలోనే సినిమా తీసేసాం. సో ఒక మంచి సినిమా తీయాలంటేనే 10 లక్షలు ఖర్చు అవుతున్నప్పుడు చెత్త సినిమాకి 3 లక్షలు సరిపోద్ది కదా, ఇది నా లాజిక్. దానికి కోలా ఉన్నాడు. సో కోలా గారి హెల్ప్తో తీయచ్చు అనే కాన్ఫిడెన్స్ ఇచ్చిందన్నమాట. సో సీసీఎల్ ఆడడానికి తీసే సినిమాలు అవి. ఓకే ఇప్పుడు లేదనుకుంటా యాక్చువల్లీ అది పోయినట్టు. ఓకే వీఎన్ఆది బాస్ సినిమా దగ్గర వీఎన్ ఆదిత్య గారితో గొడవ ఏంటి? గొడవ మీన్స్ అది ఆయన వద్ద ఉన్న చనువుతో. ఓకే ఏంటది ఆయన ఆయనతో రిలేషన్ ఏంటి మీకు? మీకు ఇందాక చెప్పినట్టు
అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్సుల కోసం ఏం చేయాలో తెలియక ఇక్కడ యాక్చువల్లీ నేను ఒకటి చెప్పాలి సార్, ఒక డైరెక్టర్కి చెన్నైలో కలిశాను, నాకు తెలిసిన ఒక డిస్ట్రిబ్యూటర్, ఆయన ఇక్కడికి వచ్చేసి అమీర్పేటకి నా సినిమాలో జాయిన్ చేసుకుంటా అన్నారు. ఆయన ఫస్ట్ సినిమా సూపర్ హిట్, రెండో సినిమాగా ఆయన వచ్చేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేవాడిని, ఆయన ఆఫీస్కి ఎలాగో మనకు అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోయాను ఫీలింగ్లో వచ్చేసాను నేను హైదరాబాద్కి. వచ్చిన తర్వాత నువ్వు సోమవారం గలువు అనేవాడు. సోమవారం వెళ్ళిన తర్వాత వెయిట్ చేసి చేసిన తర్వాత నెక్స్ట్ శుక్రవారం గలువు అనేవాడు. శుక్రవారం దాకా ఏం చేయాలని అర్థమయ్యేది కాదు నాకు. అలా చూసి చూసి చేసిన తర్వాత ఒకటిన్నర నెల రెండు నెలల తర్వాత ప్రొడ్యూసర్లు ఒప్పుకోవట్లేదు, కష్టంలో నెక్స్ట్ సినిమా చూద్దాం అన్నారు. ఎక్కడికి పోవాలో తెలియదు, జాబ్ లేదు, అక్కడక్కడ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నారు, ఇంట్లో ఏమో జాబ్ అని చెప్పాలి, ఖచ్చితంగా ఇంట్లో ఇంత ఇంత శాలరీ అని అబద్ధం చెప్పొచ్చాను నేను, ఇక్కడ ఏదో పని చేసుకుంటున్నాను అని. ఏం చేయాలో తెలియదు. అసలు ఆఫీసులు ఎక్కడుంటాయి, ఫిలిం నగర్లకు బస్సులు కూడా ఉండేవి కదా అప్పట్లో, షేరింగ్ ఆటో కాన్సెప్ట్లు ఉండేది కాదు. అసలు ఎట్లా అంటే నడిచెళ్ళాలి బై వాక్, అసలు ఆఫీస్కి వెళ్తే ఒక మాట అంటే మనం తట్టుకోగలమా? ఇంత సంవత్సరాలు రెండు సంవత్సరాలు గడుస్తున్నాయి, అసలు దారి అర్థం కావట్లే. తెలిసిన ఈమెయిల్ ఐడీలు అన్నీ పట్టుకొని అందరికి మెయిల్స్ చేసామండి సార్, నేను అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అవుతా అని, ఒక్కడు కూడా రెస్పాండ్ అవడే. కానీ నాలాంటి వాళ్ళు కుప్పలు తెప్పలుగా రోజు ఒక డైరెక్టర్ని ఒక 10-20 మంది రోజు ఈసిగిస్తారనే విషయం నాకు తెలియదు. అంటే ఇన్ని వందల మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారని తెలియదు. ఈ టైంలో నేను వెబ్సైట్లో ఒక వెబ్సైట్స్లో రివ్యూస్ రాసేవాడిని, రివ్యూస్ రాసి కొద్దిగా నచ్చకపోతే హార్ష్గా రాసేవాడిని, నచ్చితే లేపేసేవాడిని. మధ్యలో అయితే ఉండేది కాదు. టైంలో బాస్ సినిమా చూశాను నేను. ఓకే, బాస్ సినిమా చూసిన తర్వాత అస్సలు నచ్చలే, మన్మధుడు లాగా అనిపించింది నాకు. మన్మధుడిని కావాలని ఇలా చేశారని చెప్పేసి ఇంకా విఎన్ నాయచ్చ గారిని ఫుల్గా అసలు ఏం తీశారు సినిమా, ఇట్లా తీయచ్చా అది తీయచ్చా, సెకండ్ హాఫ్ పడిపోయింది, ఇది ఇదయ్యింది సినిమా, అది ఇదని ఫుల్ నెగటివ్ రాసి ఇది పెట్టేశారు. ఈ లోపల నాకు విఎన్ నాయచ్చ గారి దగ్గర కో డైరెక్టర్ మహేష్ ఆలం శెట్టి అని చెప్పేసి, ఆయన మా నెల్లూరు, తనకి వెబ్సైట్స్లో నేను రాసేది ఫేస్బుక్లో పెట్టేవి అన్నీ బాగా ఇష్టం, రే భలే రాస్తాడు రే వీడు ఎవడో స్పార్క్ ఉంది వీళ్ళో అని చెప్పేసి తనే నాకు ఒకరోజు నా నెంబర్ కనుక్కొని, నా ఎట్లా నా కామన్ ఫ్రెండ్ నెంబర్ కనుక్కొని నాకు మెసేజ్ పెట్టి నువ్వు రా అన్నాడు. వచ్చి నేను డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను, నువ్వు దానికి స్క్రిప్ట్ రాస్తావా డైలాగులు అన్నాడు. సార్ నాకు స్క్రిప్ట్ అసలు రాయటం చేత కాదు, నేను డైరెక్టర్ని అన్నా. కాదు రాసి ట్రై చేయి, నీ డైలాగులు రాసే కెపాసిటీ ఉంది నీలో అని చెప్పి తనకు అది చెప్పాడు. సరే ఒక కండిషన్ మీద రాస్తా, ఏంటంటే నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయచ్చ గారి దగ్గర జాయిన్ చేయండి, అంటే చూస్తానులే ట్రై చేస్తాను ట్రై చేస్తాను అన్నాడు. ఈ లోపల ఆయచ్చ గారికి ఆ రివ్యూ తెలిసిపోయింది, తెలిసిపోతే వీడు నా ఫ్రెండే సార్ రాస్తున్నాడంటే పిలిపించారు. పిలిపించి అది రాయడం పెద్ద గొప్ప కాదు, ఓకే అట్లా ఓకే పక్కనే ఉండి ఇప్పుడు స్క్రిప్ట్ జరిగే స్టేజ్లో ఇప్పుడు కరెక్ట్ చేయి, తీసిన తర్వాత కరెక్ట్ చేయడం కాదు, ఇప్పుడు చెప్పు నేను చేసే తప్పులు చెప్పు. నువ్వు నా పక్కనే ఉన్నావు, అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకున్నారు ఆయన. సో అలా ఒక నెగటివ్ రివ్యూ ఫౌండేషన్ అయింది అనమాట అసిస్టెంట్ డైరెక్టర్గా. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైందంటే రివ్యూలు రాసేదానికి సినిమా మేకింగ్ సంబంధం లేదు బేసిక్గా. ఇక్కడ ఒక సినిమా బాగలేదు అంటే 100 రీజన్లు ఉంటాయి దానికి. ఆ రోజు ఆర్టిస్టులు 3, బడ్జెట్ సహకరించకపోవటం, చాలా 100 రకాలు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి డైరెక్టర్కి లూజ్ అయిపోయింది స్క్రీన్ ప్లే అనేది ఎలా ఉంటుంది. స్క్రిప్ట్ మనం ఎప్పుడు రాస్తాం, ఫస్ట్ హాఫ్ అటు ఒకటే స్ట్రెచ్లో రాయం కదా సినిమా. సో చాలా అసలు అంటే రివ్యూకి సినిమా సంబంధం లేదు. ఈ విషయం నాకు అక్కడికి వచ్చిన తర్వాత తెలిసి నేను ఎంత యదవ పనులు ఎంత దరిద్రంగా రివ్యూలు రాసేవాడిని, అసలు నాకు ఏం తెలియదు అని పరుచూరు బ్రదర్స్తో సత్యానంద్ గారితో ఇలాంటి లెజెండరీ రైటర్స్తో కూర్చున్న తర్వాత అప్పుడు అర్థమైంది ఇంకా జీవితంలో మళ్ళీ ఎప్పుడో రివ్యూలు రాయాలనేది ఒకటి పక్కన పెట్టేశాను యాక్చువల్లీ. అందుకే ఈరోజు ఇన్ని సినిమాలు చూసినా నాకు నచ్చితే మాత్రం ఫేస్బుక్లో పొగుడతా కానీ ఇంకా నెగిటివ్ అనేది పెట్టారు. సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు సినిమాల మీద బతికేవాళ్ళు నెగిటివ్ రివ్యూలు రాయకూడదు అనేది, ఒక రివ్యూయర్స్ ఉంటారు క్రిటిక్స్ ఉంటారు వాళ్ళకి మాత్రం చేయాల్సిన పని.
ఇప్పుడు ఆదిత్య గారి దగ్గర జాయిన్ అయినాక ఆయన సినిమాలో ఉన్న హీరోయిన్కి ఆయన తెలియకుండా కథ చెప్పడం స్టార్ట్ చేశారంట షార్ట్ గ్యాప్లో. మీ సినిమాకి సబ్జెక్ట్ నా సినిమాకా? ఆయన హీరోయిన్కి షార్ట్ గ్యాప్లో మీ సినిమా కథ చెప్పడం స్టార్ట్ చేశారు? అసలు చాలా తెలియదు సార్ నాకు, యాక్చువల్లీ తెలియక తెలియక పనిచేసేటప్పుడు నా స్క్రిప్ట్ నేను రాసుకునేవాడిని అక్కడ కూర్చొని. మహేష్ గారు అన్నీ వచ్చి ఏం చేస్తున్నావు తెలుసాను, అసలు ఆ సినిమా పనిచేస్తున్నాడు, ఈ సినిమా స్క్రిప్ట్ రాస్తావా నువ్వు? నాకేం తెలియదు యాక్చువల్లీ సార్. అక్కడ సినిమాలో హీరోయిన్ ఉంటుంది కదా, వెళ్ళిపోయి నా సినిమా ఒకటి చేద్దాం అనుకుంటున్నానండి కథ వింటారా, లేకపోతే హీరోల దగ్గర కథ వింటారా, ఈ టైప్లో బిహేవ్ చేసేవాడు. నాకు తెలియదు నిజంగా ఇండస్ట్రీలో ఇన్ని పద్ధతులు ఉంటాయి ఉంటాయని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్. థ్యాంక్ యూ.